నమస్కారం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం సంసిద్ధత సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు, వారికి శిక్షణ అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. పరీక్షలు అనగానే సాధారణంగానే ఒక విధమైనటువంటి టెన్షను అటు పిల్లలలో ఇటు ఉపాధ్యాయుల్లో కలుగుతుంటుంది. సో అలాంటి భయము ఒత్తిడి లేకుండా ఈ నెల 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నటువంటి 10వ తరగతి పరీక్షలను ఎలా అధిగమించాలి, ఎలా ప్రణాళిక ప్రకారం వాటిని పూర్తి చేసుకోవాలి అనేటువంటి సందర్భంలో ఈరోజు మనము గణితంలో ఎలా సంసిద్ధత నిర్వహించుకోవాలి, ఉపాధ్యాయుల సలహాలు సూచనలు ఎలా తీసుకోవాలి, పిల్లల అభ్యాస కార్యక్రమము ఈ 15-20 రోజుల్లో ఎలా నిర్వహించుకోవాలనేటువంటి అంశాల పట్ల వాళ్ళకు ఒక సూచనలు గైడెన్స్ ఇవ్వడం కోసము రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమంలో మీరు 19 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు రాయడానికి, మనకు సాధారణంగా 27వ తారీఖు 27వ తారీఖు నాడు మనకు గణిత పరీక్ష ఉంది, అప్పటి వరకు సుమారుగా మనకు 20-22 రోజుల టైం ఉంది కాబట్టి, ఇవాళ 2వ తారీఖు కాబట్టి ఈ ఉన్న 20 రోజుల్లో ఉన్న 14 చాప్టర్స్ను ఎలా అభ్యాసం చేస్తూ ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి మనము అనేటటువంటి కోణంలో మనం ఈరోజు ఈ శిక్షణ ఈ అవగాహన కార్యక్రమాన్ని సంసిద్ధత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ మీకోసం అవగాహన కల్పించడానికి మనకు పాఠ్యపుస్తక రచయితలు, అలాగే 10వ తరగతి ఈ సిలబస్లో బాగా నిష్ణాతులైనటువంటి వ్యక్తులను ఇక్కడికి పిలిచాము. వారిని మీకు పరిచయం చేస్తాను. నా పక్కన ఉన్నవారు పీడిఎల్ గణపతి శర్మ, ఎస్ఆర్జి సభ్యులు, పాఠ్యపుస్తక రచయిత, వీరు బోధనలో విశేష అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు వీరు మీకు ఈ 10వ తరగతి పరీక్షలు అధిగమించడానికి కావాల్సినటువంటి సూచనలు సలహాలు కూడా వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాత పక్కనున్నవారు శ్రీధరాచార్యులు, వీరు కూడా పాఠ్యపుస్తక రచయిత మరియు ఎస్ఆర్జి సభ్యులు. వీరు కూడా 10వ తరగతి బోధనలో విశేష అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారు కూడా మీకు కావాల్సిన సలహాలు సూచనలు ఈ కార్యక్రమం ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే చివర ఉన్నటువంటి వ్యక్తి ఆర్ఎల్ఎన్ మూర్తి, ఎస్ఆర్జి సభ్యులు, అలాగే ఉపాధ్యాయ శిక్షణలో విశేష అనుభవం కనిపించినటువంటి వ్యక్తి కాబట్టి వారు కూడా 10వ తరగతి పాఠ్యపుస్తక బోధనలో వాళ్ళు కూడా విశేష అనుభవం ఉంది కాబట్టి వారు కూడా మనకు ఈ కార్యక్రమం ద్వారా మీ యొక్క ఉన్నటువంటి అనుమానాలకు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణంగా మనకు తెలుసు, మనం 10వ తరగతి పాఠ్యపుస్తకం తీసుకుంటే మనకు 14 చాప్టర్లు ఉన్నాయి. ఈ 14 చాప్టర్లు కూడా 1 నుంచి 7 చాప్టర్లు, అంటే రియల్ నెంబర్స్, సెట్స్, లీనియర్ ఈక్వేషన్స్ 2 పేర్స్, తర్వాత పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషను, ప్రోగ్రెసేషన్, కోఆర్డినేట్ జియోమెట్రీ, ఈ 7 చాప్టర్లు కూడా మనకు మొదటి పేపర్ కింద వస్తాయి. అయితే ఇప్పుడు మనకి ఈ శిక్షణ కార్యక్రమం కూడా మనం 3 భాగాలుగా నిర్వహించుకుంటున్నాం, అది కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి సెషన్ మనకు 10 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఈ 10 నుంచి 11 గంటల వరకు జరిగేటటువంటి సెషన్లో ఇప్పుడు నేను ఏవైతే చాప్టర్లు చెప్పామో ఆ చాప్టర్లోని అంశాల మీద మనము చర్చ నిర్వహిస్తాము. తర్వాత 11 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ టూలో ఉన్న అంశాలు ఏంటంటే ట్రిగ్నామెట్రీ చాప్టరు, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, తర్వాత మెన్సురేషను, ప్రాబబిలిటీ, సిమిలర్ ట్రయాంగిల్స్, ట్యాంజెంట్ సీక్వెన్స్, తర్వాత స్టాటిస్టిక్స్, ఈ 7 చాప్టర్ల మీద మనకు సెకండ్ సెషన్లో మనం విశ్లేషకులతో చర్చా కార్యక్రమం ఉంటుంది, వాళ్ళు అవగాహన కల్పిస్తారు. 3వ సెషన్ మనకు 12 గంటల నుంచి 1 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ సెషన్లో మనము మీకున్నటువంటి డౌట్స్, అంటే ఈ 2 సెషన్లో కూడా ఈ మన నిపుణులు చర్చించిన అంశాలు మీరు నోట్ చేసుకోండి. ఈ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 3వ సెషన్లో ప్రశ్న రూపంలో మాకు ప్రశ్న ఫోన్ ద్వారా మీకు అడగవచ్చు. మీకు టీవీ స్క్రీన్లో మీకు స్క్రోలింగ్ చేయబడతాయి ఫోన్ నెంబర్స్, ఆ నెంబర్స్ ద్వారా మీరు మాకు ఫోన్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రశ్నలు అడిగితే వాటికి విషయ నిపుణులు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ మొదటి 2 సెషన్లో చెప్పబోయేటటువంటి అంశాల పరంగా ఎలాంటి అంశాలు ఉన్నా నోట్ చేసుకోండి, ఏదైనా డౌట్స్ ఉన్నా వాటిని కూడా నోట్ చేసుకుని అడగడానికి ప్రయత్నం చేయండి. మీ ఉపాధ్యాయుల యొక్క సహకారం కూడా తీసుకోవడం మరవకండి. అక్కడ మీ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, మీకు ఎన్ని రోజులు వాళ్ళే మీకు ప్రాక్టీస్ ఇచ్చారు, ఆల్రెడీ మీకు ప్రీఫైనల్ ఎగ్జామ్ రాశారు, ఆల్రెడీ ప్రాక్టీస్ టెస్టులు రాశారు, ఇవన్నీ చేశారు కాబట్టి మీరు ఒక కాన్ఫిడెంట్తో ఒక అవగాహనతో ఇప్పుడు పరీక్షల మీద ఉన్నారు.
అంటే మీరు టోటల్గా ఉన్నటువంటి 14 చాప్టర్ల మీద కూడా పేపర్ 1 పేపర్ 2లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఏం చేయగలము, ఎక్కడ డౌట్స్ మాకు వస్తున్నాయి అనేటటువంటి మీద మీరు ఒక పర్ఫెక్ట్ అవగాహనతోటి ఉండుంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకొని మీరు 19 నుంచి జరగబోయే పబ్లిక్ పరీక్షలకు మరింత సంసిద్ధత మీరు నిర్వహించుకున్నట్టయితే ఈ ఫలితాలు మంచి ఫలితాలు సాధించి మీరు గ్రేట్ పాయింట్స్ 10/10 పొందే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. మొట్టమొదట గణపతి గారు, మనకు ఫస్ట్ పేపర్ తీసుకుంటే మేజర్గా 7 చాప్టర్లో రియల్ నెంబర్స్, తర్వాత సమితులు, లీనియర్ ఈక్వేషన్స్, 2 వేరియబుల్స్, ఈ 3 చాప్టర్ల మీద మీరు పిల్లలకు వచ్చేటటువంటి పిల్లలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా అభ్యాసం చేయాలి. ప్రధానంగా ఫియర్లెస్ ఎగ్జామ్స్ అంటున్నాము, భయం ఒత్తిడి లేకుండా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాము. సాధారణంగా 1, 2, 4 మార్కుల ప్రశ్నలు బిట్ మా తర్వాత హాఫ్ మార్క్ బిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రశ్నలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రధానంగా ఈ 3 చాప్టర్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్స్ పరంగా ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, భయము ఒత్తిడి లేకుండా పిల్లలు ఫియర్లెస్గా చాలా ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు మంచి ప్రగతి సాధించాలంటే ఈ 3 చాప్టర్లకు సంబంధించి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి పిల్లలకు? ఓకేనండి. మొట్టమొదట మనం పరిశీలించినట్లయితే ఈ రియల్ నెంబర్స్ లేదా వాస్తవ సంఖ్యలు అనే చాప్టర్లో మొదటిది డివిజన్ అల్గారిథం అనేది ఒకటి ఉంది, తర్వాత యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం, అదేవిధంగా మనం చూసినట్లయితే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, అంటే మనము ఈ ప్రధాన సంఖ్యలని ప్రధాన కారణాంకాలుగా విభజించుకుంటూ ఇచ్చిన సంఖ్యను ప్రధాన కారణాంకాలుగా విభజించడం ద్వారా సమస్యల సాధన చేయడము, ఇటువంటి కొన్ని పరిశీలించవచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇందులో మనకి 2 రకాలైనటువంటి ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తాయి. ఏంటంటే మొదటిది ఈ ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా ఇచ్చిన సంఖ్యను కనుక్కోవడం, ఇది 2 మార్కుల ప్రశ్నల్లో వస్తుంది. అదేవిధంగా ఈ భావనని మనం కనుక బాగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే 4 మార్కుల్లో దీన్ని ఆధారపడినటువంటి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా 4 మార్కుల ప్రశ్నల్లో ఛాయిస్ ఉంది కానీ 1 మార్కు ప్రశ్నల్లో కానీ 2 మార్కుల ప్రశ్నల్లో కానీ ఎటువంటి ఛాయిస్ లేదు. కాబట్టి ఈ ప్రశ్నలను కనుక మనం జాగ్రత్తగా దృష్టి పెట్టుకున్నట్లయితే 10/10 తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిలో మనం పరిశీలించినట్లయితే లాగర్థమ్స్లోంచి ఎక్స్పాండ్ అని ఇస్తారు, ఎక్స్పాండ్ లాగ్ 256/2 అంటారు. అంటే ఇలాగ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్స్పాండ్ అన్నప్పుడు అక్కడ 256కి మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారానే దాన్ని చేయాల్సి వస్తుంది. ఇంకా మనకి ప్రధానంగా ఇందులో కనిపించేది ఏంటంటే వీటిని రూట్ ఏ రూపంలో ఉన్నవి కానీ లేదా a+√b కానీ లేదా √a+√b కానీ రూపంలో ఉన్నటువంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి ప్రూవ్ చేయడము. గణపతి గారు, ఇప్పుడు ఒకటి మీరు ప్రాబ్లం చెప్తున్నారు, అసలు కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి అందులో ఆ చాప్టర్లో, ఫస్ట్ అది చెప్పండి ఒకసారి. ఆ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో చెప్తే ఏ కాన్సెప్ట్ పరంగా ఏమే ప్రాబ్లమ్స్ రావచ్చో మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పిల్లలకు. ఓకే అండి. అంటే ప్రధానంగా మనం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మొదటిది డివిజన్ అల్గారిథం అనేది ఒకటి ఉంది, అది మొదటి భావన. రెండోది యూక్లిడియన్ అల్గారిథం ఉన్నది. ఇంకా మనం పరిశీలించినట్లయితే ఈ హారము అంటే ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నప్పుడు దాని యొక్క హారము 2^m × 5^n రూపంలో ఉన్నప్పుడు అది ఒక మనము అంతమయ్యేటువంటి దశాంశం అని, 2^m × 5^nతో పాటు వేరే ఉన్నప్పుడు అంతం కాని ఆవర్తిత దశాంశం అని గుర్తించడము, ఇది కూడా అందులోని భాగమే. అదేవిధంగా సంఖ్యల యొక్క ఇర్రేషనాలిటీ అంటే ఇచ్చిన సంఖ్య ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడము. అదేవిధంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే సంవర్గమానాలు లేదా లాగర్థమ్స్. ఈ లాగర్థమ్స్లో కూడా ప్రధానంగా మనం కేవలం 3 ఫార్ములాలను చూడవచ్చు. ఒకటి log(ab) = log(a+log b), రెండవది log(a/b) = log(a-log b), మూడవది log(a)/m = m(log a). ఇందులో ప్రధానంగా ఉన్నవి ఇవే భావనలు. ఈ ప్రశ్నలన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే ఈ ప్రశ్నలన్నీ కూడా ఇదే భావనల మీద రూపొందించడం అనేది జరుగుతుంది. ఓకే. ప్రధానంగా డివిజన్ అల్గారిథము, యూక్లిడ్ అల్గారిథము, ఫండమెంటల్ థియరము, తర్వాత HCF, LCM, ప్రైమ్ ఫ్యాక్టరైజేషను, తర్వాత ప్రూవింగ్ ఇర్రేషనాలిటీ, ఇవి ప్రధానంగా చెప్తున్నారు. దీంట్లో సామాన్యంగా నాకు పిల్లలతో మాట్లాడినప్పుడు వచ్చినటువంటి కొన్ని ఒక డౌట్ ఏమొచ్చిందంటే పిల్లల్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు క్యూబ్ ఆఫ్ ఎనీ ఇంటీజర్,
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9M, 9M+1, 9M+8 ఇలాంటి సమస్యలు సాధించడంలో, అంటే యూజింగ్ డివిజన్ అల్గారిథం, తర్వాత ప్రూవింగ్ రూట్ యాజ్ ఎ ఇర్రేషనల్ నెంబర్, అంటే ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా తక్కువ స్టెప్స్, అంటే ఒక్కోసారి ఆ ప్రాబ్లం 2 మార్క్స్లో అడగచ్చు, ఒకసారి ప్రాబ్లమ్ 1 మార్క్లో అడగచ్చు. సో ఇవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా సాల్వ్ ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం కల్పించుకోవాలి? ఇది నిజానికి చాలా మంచి ప్రశ్న అండి. ఇది ఎందుకంటే క్యూబ్ ఆఫ్ ఎనీ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9M or 9M+1 or 9M+8 వేర్ ఎమ్ ఈజ్ ఎనీ ఇంటీజర్ని ఈ రకంగా ప్రూవ్ చేయమని ఉంటుంది. అయితే మనము ఈ డివిజన్ ఆల్గారిథం, యూక్లిడియన్ ఆల్గారిథం వాడుకుని మనము ఇటువంటి సమస్యలు సాధించేటప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే, మనకి క్యూబ్ చేసుకోవాలి అన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు BQ+R, 0 < R < B అన్నప్పుడు 9 సార్లు క్యూబ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మనం 3 తీసుకున్నా కూడా 3 సార్లు క్యూబ్ చేయాల్సి వస్తుంది. అయితే పిల్లలు అలా చేయని అవసరం లేకుండా సులభంగా ఉండడానికి ఈ రకంగా వేసుకుని చేసినట్లయితే దాన్ని మనము చాలా ఈజీగా చేయగలుగుతారనమాట. దీన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ A = BQ+R, 0 > R < B ఇది మనము డివిజన్ ఆల్గారిథంలో చెప్తున్నాము. అయితే ఇందులో మనం పరిశీలన అయితే బి 9 ఉన్నప్పుడు ఏమవుతుందంటే A = 9Q+R, 0 > R < 9 అన్నట్టు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ రూపాన్ని తీసుకున్న తర్వాత క్యూబింగ్ అనేదాన్ని అక్కడే చేయడం జరుగుతుంది. అంటే మొట్టమొదటే ఆర్ విలువలను ప్రతిక్షేపించకుండా A = 9Q+R తీసుకుని, 9Q+R తీసుకున్న తర్వాత 9Q+R³గా తీసుకుంటున్నాం. అప్పుడు A³ = అప్పుడు A + B³ తీసుకున్నప్పుడు రైట్ సైడ్ A³ + 3A²B + 3AB² + BQ³, దాన్నే మనం సింపుల్గా A³ + 3AB * A + B + BQ³గా సూచించుకున్నట్లయితే ఫైనల్గా అది ఈ మొదట ఉండేటటువంటిది అంతా కూడా 9K రూపంలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అంటే ఇందులో మనం ప్రధానంగా గమనించాల్సింది ఈ రిమైండర్ శేషం ఏదైతే ఉందో ఆర్ యొక్క క్యూబ్ మీదే ఈ ఫైనల్ ఫామ్ అనేది ఆధారపడి ఉంటుంది అనేది మనం గమనించవచ్చు. అప్పుడు ఆ A³ = 9K + R³ వచ్చిన తర్వాత దానికి ఆర్ విలువలను ప్రతిక్షేపించుకుని మనము దాని యొక్క చివరి రూపాలను 9K, 9K+1, 9K+8 సులభంగా రాయగలుగుతాము. ఈ విధంగా చేసినట్లయితే కనుక దాన్ని పిల్లలు చాలా సులభంగా చేసుకోగలుగుతారు. ఎక్కువసార్లు మనము ఘనము చేయాలి లేదా వర్గం చేయాలి అంటే రిపీటెడ్గా ఇప్పుడు 8 ఉందనుకోండి, 8 సార్లు వర్గం చేయాలి లేదా 8 సార్లు ఘనము చేయాలి. అలా కాకుండా దీని ఏంటంటే మనము 8Q+R అని తీసుకుని దాన్ని వర్గము లేదా ఘనము చేసేసుకుని ఆ తర్వాత ఆర్ విలువలను ప్రతిక్షేపించుకున్నట్లయితే కనుక చాలా సులభంగా చేయగలుగుతారు. ఫస్ట్ జనరలైజేషన్ అనేది ఫస్ట్ వర్డ్ దాంట్లో అంతేనండి. అంటే మొట్టమొదటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ క్యూబింగ్ లేదా స్క్వేరింగ్ అనేది ఆర్ విలువలను ప్రతిక్షేపించకుండా మొట్టమొదట క్యూబ్ లేదా స్క్వేర్ అనేది చేసుకుని ఆ తర్వాత ఆర్ విలువలని పట్టిక రూపంలో రాసుకుని చేసినట్లయితే కనుక సులభంగా ఒక 1/2 పేజీ లేదా ఒక 3/4 పేజీలోనే ఈ రకంగా మనము దాన్ని చేయడం అనేది సాధ్యపడుతుంది. ఓకే. అలాగే ప్రూవింగ్ రూట్ యాజ్ ఇర్రేషనాలిటీ అంటే వీటిని కూడా చాలా ప్రాబ్లమ్స్లో అడుగుతుంటారు. ఇలాంటి వాటి మీద ప్రశ్నలు వచ్చినప్పుడు పిల్లలు అవి 2 మార్కులలో వచ్చే అవకాశం ఉంటుందా, 1 మార్కులో వచ్చే అవకాశం ఉంటుందా? అంటే సాధారణంగా ఈ 2+√3 రూపంలో ఉన్నటువంటివి 2 మార్కులు ప్రశ్నలో ఇస్తారండి. అదే కనుక √A + √B అంటే √3+√5 కానీ 2√3+3√5 కానీ ఇలా ఉన్నటువంటివి 4 మార్కులు ప్రశ్నలో ఇస్తారు. అయితే మనం వీటిని పరిశీలించినట్లయితే కనుక వీటన్నిటి కూడా బేసిక్గా ఒకటే ప్యాటర్న్ ఉంటుంది. వీటిలో మనం పరిశీలించినట్లయితే మనకి మొట్టమొదట ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అది ఇర్రేషనల్ నెంబర్ కాదు అనుకుని స్టార్ట్ చేస్తాము. ఇర్రేషనల్ నెంబర్ కాదు అనుకుని మన ప్రూఫ్ని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక క్రమంలో మనం చేసుకుంటూ పోతున్నప్పుడు ఒక దశలో మనం తీసుకున్నటువంటి అజంప్షన్ ఫాల్స్ అని వస్తుంది. దాని నుంచి మనము ఇచ్చినటువంటిది ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి కంక్లూడ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా సెట్స్లో ఉండే కాన్సెప్ట్ ఏంటి, అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? సెట్స్లో మనం తీసుకుని చూసినట్లయితే ప్రధానంగా మనకి మొట్టమొదటిది 1 మార్క్ క్వశ్చన్స్లో సాధారణంగా ఎక్కువగా వచ్చేది ఏంటంటే ఇచ్చిన సమితిని సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్కి, అంటే మనము సమితి రూపం నుంచి సమితి నిర్మాణ రూపం నుంచి జాబితా రూపంలోనికి మార్చి రాయడము లేదా జాబితా రూపం నుంచి సమితి నిర్మాణ రూపానికి మార్చి రాయడము, ఇది 1 మార్క్ ప్రశ్నల్లో రావడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా సాధారణంగా ఏంటంటే ఇన్ఫైనైట్ సెట్టు, ఫైనైట్ సెట్టు,
వీటికి ఉదాహరణలు రాయడము లేదా నల్ సెట్కి ఉదాహరణ రాయమని అడగడము ఇటువంటివి. అయితే ప్రధానంగా ఇందులో 2 మార్కుల్లో కానీ 4 మార్కుల్లో కానీ వెన్ డయాగ్రామ్స్ గీయమని ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఈ వెన్ డయాగ్రామ్స్లో కూడా మనకి ప్రధానంగా పరిశీలించినట్లయితే 3 రకాల వెన్ డయాగ్రామ్స్ రావడానికి అవకాశం ఉంది. మొదటిది ఏంటంటే 2 వేరు సమితులు, అంటే డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు వెన్ డయాగ్రామ్ ఏ రకంగా గీయాలి, లేదా 2 ఉమ్మడి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వెన్ డయాగ్రామ్ ఏ రకంగా గీయాలి, లేదా 1 ఇంకొక దానికి సబ్సెట్ అయినప్పుడు ఒక సమితి లోపల ఇంకొక సమితి ఉంటుంది, అటువంటి సందర్భాల్లో కూడా వెన్ చిత్రాలను గీయవలసిన అవసరం ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటివి ఇవే భావనలు. వీటి మీదే మనకి రకరకాల ప్రశ్నల్ని మనము ప్రశ్న పత్రంలో చూడవచ్చు. అయితే ప్రధానంగా పిల్లలు సెట్స్ చాప్టర్ నుంచి వచ్చే ప్రశ్నలు చేయడం సులువుగా భావించినప్పటికీ కూడా సెట్ బిల్డర్ ఫామ్స్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్లో పిల్లలు ఎక్కువగా మిస్టేక్స్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు కానీ పిల్లలు కానీ అడుగుతున్నటువంటి సెట్ బిల్డర్ ఫామ్లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, ఒకవేళ మేము వాటిని తప్పులు లేకుండా ఒక కాన్ఫిడెంట్గా మేము ఆ చాప్టర్లో ఉండే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఎలా అభ్యాసం చేయాలని అడుగుతున్నారు ఎక్కువగా. ఇప్పుడు ఈ సెట్ బిల్డర్ ఫామ్లో సాధారణంగా ఏం చేస్తారంటే ఎక్సైజ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 24, అదేవిధంగా సెట్ బీని ఎక్సైజ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 36 ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ మొట్టమొదట ఇచ్చినటువంటి సెట్ బిల్డర్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని రోస్టర్ ఫామ్లోకి, అంటే సమితి నిర్మాణ రూపం నుంచి జాబితా రూపంలో మూలకాలను రాసుకోవాలి, ఇది ప్రధానమైనటువంటిది. ఈ మూలకాలని రాసుకోవడంలో మనకి సాధారణంగా పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మూలకాలను కనుక మనం సరిగ్గా రాసుకున్నట్లయితే తర్వాత చేయవలసిన పని ఏంటంటే వెన్ చిత్రం గీసేటప్పుడు చాలామంది చేసేటటువంటిది ఏంటంటే ఆ ఉమ్మడి మూలకాలు ఉన్నాయా లేదా అనేది గమనించాలి. ఇది చాలా ప్రధానమైన అంశము. ఎక్కడైనా ఎప్పుడైతే మనం ఆ ఉమ్మడి మూలకాలు ఉన్నాయి అని మనం గుర్తిస్తామో, ఉమ్మడి మూలకాలు ఉన్నప్పుడు ఏ యూనియన్ బి వెన్ చిత్రం ఒకలా ఉంటుంది, ఉమ్మడి మూలకాలు లేనప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 2 డిస్జాయింట్ సెట్స్ అన్నప్పుడు ఆ 2 సమితుల్ని వేరువేరుగా గీయవలసి వస్తుంది. అలా కాకుండా ఒక సమితిలో ఉన్నటువంటి మూలకాలు అన్నీ కూడా 2వ సమితిలో ఉన్నట్లయితే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సబ్సెట్గా అంటే ఉపసమితి రూపంలో సమితికి లోపల పక్కన దాన్ని గీయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, తర్వాత మీకున్నటువంటి చాప్టర్లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్, ఈ చాప్టర్లో ప్రధానంగా ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వీటి మీద వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఎలా అభ్యాసం కొనసాగించాలి? ఇంకోటి, ఇప్పుడు మనము ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఈ చాప్టర్లో తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా చాలా తక్కువ భావనలు ఉన్నాయి. ఏంటంటే మనకి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదట ఒక వెర్బల్ ఫామ్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ని మనము ఈక్వేషన్స్ రూపంలో రాయడము, అంటే ఆల్జీబ్రిక్ ఫామ్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడము, ఇది మొట్టమొదటిది. ఇంకా దాని తర్వాత వచ్చి మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ని సాల్వ్ చేసే మెథడ్స్, మనకి ప్రధానంగా 3 రకాల పద్ధతులు ఉన్నాయి. 1 గ్రాఫ్ ద్వారా సాధించడము, 2 ఎలిమినేషన్ మెథడు, 3 సబ్స్టిట్యూషన్ మెథడు. ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో మనం సాధిస్తాము. వీటికి సంబంధించినటువంటి వెర్బల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే సాధారణంగా ఏం జరుగుతుందంటే ఈ సమీకరణాలు తీసుకున్నప్పుడు దీంతోపాటు ఇంకొక ప్రధానమైన భావన ఏంటంటే ఈ వీటిని మనము ఈ గ్రాఫ్ గీసినప్పుడు మనకి 3 రకాలైనటువంటి గ్రాఫ్లు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దానికి ఉండేటువంటి కండిషన్స్ ఏంటి అనేది దాన్ని కూడా మనం బాగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఉండేటువంటి భావనలు ఇవి. సో ఇక్కడ మేము పిల్లలతో చర్చించినప్పుడు ప్రధానంగా ఈ చాప్టర్లో 2 అంశాల మీద పిల్లలకు ఎక్కువ డౌట్స్ వస్తున్నాయి. 1 అంటే పిల్లలు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో కూడా ఇబ్బంది పడుతుంది. 1 కన్వర్టింగ్ ద వెర్బల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ లీనియర్ ఈక్వేషన్, ఇది ప్రధానంగా మనకు ఎక్సర్సైజ్ 2లో కనబడతాయి. తర్వాత సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్ యూజింగ్ గ్రాఫ్స్, ఈ ప్రాబ్లమ్స్ మీద కూడా చాలా మిస్టేక్స్ వస్తున్నాయి. అంటే ఈ ప్రాక్టీస్ ఇవి గ్రాఫ్స్ సామాన్యంగా 4 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. తర్వాత కన్వర్షన్స్ లీనియర్ ఈక్వేషన్ 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది, 4 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది, సమ్టైమ్స్ 1 మార్క్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక్కొక్క అంటే మార్క్స్ యొక్క లెంత్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అభ్యాసం కొనసాగించడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉండొచ్చు? అంటే ఇప్పుడు మనము పరిశీలించినట్లయితే ఇప్పుడు దాకా జరిగిన ప్రశ్న పత్రాలను కూడా పరిశీలించుకున్నట్లయితే లీనియర్ ఈక్వేషన్స్లోంచి గ్రాఫ్ గీయమని ఒక ప్రశ్న అయితే తప్పనిసరిగా వస్తుందండి. ఆ గ్రాఫ్ గీసేటువంటి విధానాన్ని పిల్లలు బాగా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సాధారణంగా ఇందులో కూడా పిల్లలు చేసే పొరపాటు ఏంటంటే ఏమైనా 2 బిందువులను ఎంచుకుంటారు,
మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు బిందువులు కూడా ఎప్పుడైనా ఒక సరళ రేఖను గీయగలుగుతాము. కాబట్టి ఖచ్చితంగా కనీసము మూడు బిందువుల్ని మనం రాసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చాలామంది విద్యార్థులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఇంకా రెండవది, ఆ సమీకరణాల్లో మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కండిషన్స్ ఉన్నాయి. అంటే ఆ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ ఈక్వేషన్సా? కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటే వాటికి యునీక్ సొల్యూషన్ ఉంటుంది, అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. అదేవిధంగా మనము ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అయితే వాటికి సొల్యూషన్ ఉండదు, అవి ప్యారల్ లైన్స్ అవుతాయి. ఇంకా డిపెండెంట్ ఈక్వేషన్స్ అయితే కనుక A1/A2=B1/B2=C1/C2 అవుతుంది. వీటి మీద కూడా మనకి రెండు మార్కుల్లో మనం ప్రశ్నల్ని గమనించవచ్చు. అంటే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ కనుక కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అయినట్లయితే K విలువను కనుక్కోండి లేదా M విలువను కనుక్కోండి, ఇటువంటి ప్రశ్నల్ని మనం పరిశీలించవచ్చు. కొన్నిసార్లు ఒక ఈక్వేషన్ ఇచ్చి దీంతో కన్సిస్టెంట్ అయ్యేటట్టుగా లేదా ఇన్కన్సిస్టెంట్ అయ్యేటట్టుగా ఉండే ఇంకొక సమీకరణాన్ని రాయండి అని కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీరు అడిగినట్టుగా ప్రధానంగా ఏంటంటే ఈ వెర్బల్ ఫామ్లో మనము దాని నుంచి మనము సమీకరణాల రూపంలో రాసుకోవాలి అన్నప్పుడు మొట్టమొదట రెండు విషయాలను మనం పరిశీలించాలి. మొట్టమొదటి అంశం ఏంటంటే అందులో రెండు అవ్యక్త రాశులు లేదా చర్రాసులు ఉంటాయి, వాటిని గుర్తించడం అనేది మొదటిది. రెండవది, ఆ రెండు చర్రాసులతో రెండు సందర్భాలు ఉంటాయి. సందర్భం ఒకటికి సరిపడేటట్టుగా ఒక సమీకరణాన్ని రాసుకోవాలి, సందర్భం రెండుకి సరిపడేటట్టుగా ఒక సమీకరణాన్ని రాసుకోవాలి. ఈ రెండింటిని కనుక మనం సరిగ్గా రాసుకోగలిగినట్లయితే అప్పుడు వాటికి ఆ బిందువుల్ని రాసుకుని గ్రాఫ్ గీయడము లేదా వాటిని సాధించడం అనేది చాలా సులభం అవుతుంది. ఈ గ్రాఫ్ గీసేటప్పుడు మనం జాగ్రత్తల తర్వాత మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఆర్ఎల్ఎన్ మూర్తి గారు, మీకు ప్రధానంగా మీకు మనము మొదటి పేపర్లో 7 చాప్టర్లలో పాలినామియల్స్ ఒకటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒకటి, ఎస్ ఈ రెండు చాప్టర్స్ కూడా చాలా ప్రధానమైన చాప్టర్సే. మీకు ఇందులో కూడా మనకు 4 మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, 2 మార్కులు 1 మార్కు వచ్చే ప్రశ్నల అవకాశం ఉంది. పిల్లలు కూడా కొంత సులువుగానే భావించినప్పటికీ అక్కడక్కడ పొరపాట్లు చేసే అవకాశ సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ప్రధానంగా మీరు మొట్టమొదటిగా పాలినామియల్స్ మీద మాట్లాడండి. పాలినామియల్స్లో పిల్లలు అంటే భయము ఒత్తిడి లేకుండా ఈ 26-27 తారీఖు నాడు మ్యాథ్స్ ఎగ్జామ్ని ఒక కాన్ఫిడెన్స్తో మంచి ప్రగతి సాధించాలి, మంచి మార్కులతో వాళ్ళు కొనసాగాలంటే వాళ్ళ యొక్క అభ్యాసము ఎలా ఉండాలి, అందులో కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఆ కాన్సెప్ట్స్ ఆధారంగా ప్రశ్నలు ఎట్లా వస్తాయి, ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద మీరు మాట్లాడండి. టీసాట్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు ఈ బహుపదుల అటువంటి యొక్క అధ్యాయం తీసుకున్నట్లయితే పాలినామియల్ చాప్టర్లో ఫస్ట్ మొదట ఒకసారి మనము దీంట్లో ఉన్నటువంటి యొక్క కాన్సెప్ట్స్ ఒకసారి పరిశీలిద్దాం. మనం దీంట్లో మేజర్గా ఏంటంటే ఫస్ట్ మొట్టమొదట వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్, అంటే ఏదైనా ఒక పాలినామియల్ ఇచ్చేసి, అంటే ఉదాహరణకు P(x)= x²-5x+6 అని ఇచ్చేసి P(-1) లేదా P(1) లేదా P(2) P(3) P(0) ఇలాంటి విలువలు ఒక మార్క్ కానీ 2 మార్క్ కానీ అడిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ విద్యార్థులు ఎక్కడ తప్పు చేస్తారంటే ఇప్పుడు P(-1) అన్నటువంటి అడిగినప్పుడు ఈ -1² కూడా -1గా రాస్తారు, అదేవిధంగా -2² వచ్చిందనుకోండి దాని కూడా -4గా రాస్తారు. కాబట్టి జాగ్రత్త గమనించవలసింది ఏంటంటే ఏ సంఖ్యనైనా సరే వర్గం చేసినప్పుడు అంటే స్క్వేర్ చేసినప్పుడు తప్పనిసరిగా అది ధనాత్మకం అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా వాటి మధ్యన ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు వాల్యూ ఆఫ్ పాలినామియల్స్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు, మీకు చాలా సులభతరం అవుతుంది. ఇప్పుడు ఈ పరీక్షల్లో మనకేంటంటే ఇవి ఒక మార్క్ కానీ మనకు 2 మార్క్ కానీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీంట్లో జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్, అంటే ఒక బహుపది యొక్క శూన్యాలు కనుక్కోవడం. అంటే కనుక్కోవడం అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇదే ప్రశ్నను ఈ విధంగా అడగవచ్చు. ఒక విద్యార్థి P(x)=x²-5x+6 అనే బహుపదికి 2 మరియు 3లు శూన్యాలని వాదించారు, మీరు అతని వాదంతో ఏకీవిస్తారా, సకారణంగా వివరించండి. అంటే ఇక్కడ ఒకసారి మనం ఈ ప్రశ్నను కనుక గమనించినట్లయితే ఇది మళ్ళీ వాల్యూ ఆఫ్ పాలినామియలే అవుతుంది. అంటే మీరు చేయవలసింది ఏంటంటే ఒకసారి P(2) యొక్క విలువ కనుక్కోవాలి, అంటే యూ నీడ్ టు ఫైండ్ అవుట్ P(2) వాల్యూ. అదేవిధంగా మీరు P(3) యొక్క వాల్యూ కూడా కనుక్కోవాలి, అంటే యూ నీడ్ టు ఫైండ్ అవుట్ P(3) ఆల్సో. అంటే ఇక్కడ మళ్ళీ మీరు వాల్యూ ఆఫ్ పాలినామియల్ కనుక్కున్న తర్వాత P(2) విలువ కనుక 0, P(3) విలువ కనుక 0 వచ్చినట్లయితే ఈ 2, 3లు ఆ బహుపదికి శూన్యాలు అవుతాయని మీరు చెప్పొచ్చు. ఎస్ కానీ నో కానీ చెప్పడానికి ఆ యొక్క వాక్యాన్ని మీరు సమర్థించవలసిన యొక్క అవసరం ఉంది. సో ఇది మేజర్గా మీకు ఇవి
రెండు మార్లకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మేజర్గా మనకేంటంటే ఈ బహుపదులను మనం గమనించినట్లయితే మనకు సిలబస్లో ఉన్నటువంటి ఒక పరంగా చూసినట్లయితే మన క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ అండ్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇంతవరకు మాత్రమే ఉన్నాయి. అయితే సాధారణంగా ఈ వాల్యూ ఆఫ్ పాలినామియల్ కానీ లేకపోతే జీరోస్ ఆఫ్ పాలినామియల్ కానీ మనకు అడగటానికి అవకాశం ఉంది క్వాడ్రాటిక్ పాలినామియల్ మీద, అదేవిధంగా క్యూబిక్ పాలినామియల్ మీద ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము వీటిని మేజర్గా ఈ పాలినామియల్స్ తీసుకున్నట్లయితే ఈ జీరోస్కు అదేవిధంగా కోయిఫిషియంట్స్కు మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమిటి, సో అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని కూడా మనం రెండు అంశాలుగా మనం పరిగణన తీసుకోవచ్చు, టూ టైప్స్గా. ఒకటి ఏంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఒక రకంగా తీసుకోవచ్చు, క్యూబిక్ పాలినామియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నట్లయితే దాని యొక్క సాధారణ రూపం మనకు తెలుసు, అది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంటుంది, ఏ డజ్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే దీని యొక్క శూన్యాలను మనం గ్రీకు భాషలోని ఆల్ఫా బీటా అనేటువంటి ఒక అక్షరాలతో సూచిస్తాం కాబట్టి వాటి యొక్క మొత్తము అంటే సమ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే శూన్యాల లబ్ధము, అది ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. దీన్ని మనము ఇచ్చినటువంటి యొక్క బహుపదికి రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది రెండు మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాధారణంగా నాలుగు మార్కుల ప్రశ్నలు వచ్చినప్పుడు చూసినట్లయితే అది క్యూబిక్ పాలినామియల్కి సంబంధించింది. క్యూబిక్ పాలినామియల్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే దీనికి త్రీ జీరోస్గా తీసుకోవాలి, ఒకటి ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది మీకు తెలుసు, మీరు మీ యొక్క ఉపాధ్యాయులు కూడా మీకు బోధించి ఉంటారు, మీ ప్రీ ఫైనల్ పరీక్షలో కూడా మీరు రాసి ఉంటారు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ. అదేవిధంగా ఆల్ఫా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఇవి చాలా ఇంపార్టెంట్, అంటే వీటిపైన మీకు మళ్ళీ ఎంసీక్యూస్ కానీ వన్ మార్క్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి, కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా మీరు పరిశీలించాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక నాలుగు మార్కుల ప్రశ్న మనకు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుందంటే దాన్ని ప్రధానంగా మార్కుల ప్రశ్నలు అనే కన్నా అందులో ఉండే కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్ మీద వచ్చే అడిగేటటువంటి ప్రశ్నల అవకాశము, వాటి అభ్యాసం, వాటి మీద మాట్లాడండి. అయితే తెలుగు మీడియం పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మనకు తెలుగులో కూడా మాట్లాడే వాటిని వాటి యొక్క పదాలను. ఇప్పుడు మనం ఘన బహుపదిని తీసుకున్నప్పుడు లేదా మన మామూలుగా చతుర్థ పరిమాణం చెందినటువంటి ఒక సమీకరణం తీసుకున్న బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాలినామియల్ తీసుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి ఏవైనటువంటి ఒక రెండు జీరోస్ ఇచ్చేసి మిగిలిన జీరోస్ కనుక్కోమని అడగవచ్చు. సో అలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మనం స్క్రీన్ పైన మనం ప్రశ్నలు కూడా గమనించవచ్చు ఎలాంటి ప్రశ్నలు వస్తాయో. ఇప్పుడు మేము చూసినట్లే చూడండి, మొట్టమొదటి ప్రశ్న మనం అనుకున్నట్టు అక్కడ పి ఆఫ్ వన్ ప్లస్ పి ఆఫ్ మైనస్ వన్, రెండవది జీరో ఆఫ్ ద పాలినామియల్, ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఎక్స్ మైనస్ నైన్. ఇప్పుడు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక బహుపదిని మనము రేఖాచిత్రం ద్వారా ప్రదర్శించేసి దాంట్లో నుంచి మనం శూన్యాలు రాయాలి. అంటే డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఎనీ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, ఫైండ్ ఇట్స్ జీరోస్ ఫ్రమ్ ఇట్స్ గ్రాఫ్. అంటే ఏదైనా ఒకటి ఇప్పుడు మామూలుగా వర్గ బహుపదిని గ్రాఫ్ ద్వారా చూపించి దాని నుండి శూన్యాలు కనుక్కోవడం. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, అది మనం అది మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. కానీ ఈ ప్రశ్న చేసేటప్పుడు ముఖ్యంగా మీరు ఏం దృష్టి పెట్టుకోవాలంటే ఫస్ట్ మొట్టమొదట టేబుల్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈ టేబుల్ తయారు చేసుకున్న తర్వాత ఆ టేబుల్లో ఉన్నటువంటి ఒక విలువలను ఒకసారి మరొకసారి సరిచూసుకోవాలి, మీరు కరెక్ట్గా కనుక్కుంటున్నారా లేదా. సో ఇది ఈ విధంగా మీరు టేబుల్ తయారు చేసినందుకు కూడా మీకు మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా మీరు గ్రాఫ్ తీసుకొని గ్రాఫ్లో ఎక్స్ అక్షము మధ్యగా వచ్చేటట్టు వైఅక్షం నిలువుగా తీసుకొని అది మధ్యగా గీసేసి మనము, ఎందుకంటే దీంట్లో ఎక్స్ అక్షం పైన మనకు ధన సంఖ్యలు ఉంటాయి, అదేవిధంగా రుణ సంఖ్యలు ఉంటాయి, వైఅక్షం పైన కూడా ధన సంఖ్యలు రుణ సంఖ్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం స్కేల్ను నిర్ధారించుకొని ఆ స్కేల్ ఆధారంగా మనమైతే ఏదైతే మనం పట్టికను తయారు చేశామో ఆ పట్టికను ఆధారంగా మాత్రమే మనము సాధారణంగా ఎక్స్ అక్షం మీద 0, 1, 2, 3, 4 తీసుకుంటాము, అదేవిధంగా -1, -2, -3, -4 తీసుకుంటాం. కానీ వైఅక్షం విషయానికి వచ్చినప్పుడు మాత్రము ఆ ఇచ్చినటువంటి యొక్క బహుపది మీద వయ యొక్క విలువలు ఆధారపడి ఉంటాయి, కాబట్టి కొద్దిగా అక్కడ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత ఏదైతే మనము టేబుల్ తయారు చేశామో ఆ టేబుల్లో ఉన్నటువంటి వాటిని ఒక బిందువుల్లాగా భావించి ఒక పాయింట్స్ లాగా తీసుకుని మనము అరే ఇప్పుడు గ్రాఫ్ పైన వాటిని మనం ఫస్ట్ మనం ప్లాటింగ్ చేయాలి, గుర్తించాలి. గుర్తించిన తర్వాత
వాటిని ఫ్రీ వక్రం అంటే ఫ్రీ కరువుతోని వక్రంతో మనము గీసినట్లయితే మనకు అది పరావలయ రూపంలో వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మనకు క్వాడ్రాటిక్ పాలినోమియల్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం వాటిలో ఉంది. సాధారణంగా బహుపదులు అనే చాప్టర్లో పిల్లలు ఇబ్బంది పడేటటువంటి అంశాలు జీరో శబ్ద పాలినోమియల్ అనుకోవడంలో ఒకటి, రెండు గ్రాఫ్ను డ్రా చేయడంలో రెండు అంశాల మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టారు, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూపించారు. సో ఇవే కాకుండా ఆ చాప్టర్ పరంగా ఇంకేమైనా దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు ఉన్నాయా? అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇది తీసుకున్నప్పుడు ఈ చాప్టర్కు ఆ చాప్టర్కు ఏమన్నా రిలేషన్ కానీ? అంటే మీరు చెప్పింది చాలా వాస్తవం సార్. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా జీరోస్ కనుక్కోవాలంటే అక్కడ అది ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ అనే ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, దానికి గనక మనం జీరోస్ కనుక్కోవాలంటే పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ జీరోకి సమానం చేయాల్సిందే. అంటే అప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇస్ ఈక్వల్ జీరో అంటే మళ్ళీ ఒక వర్గ సమీకరణం వస్తుంది. అంటే ఆ వర్గ సమీకరణం వచ్చిన తర్వాత ఆ వర్గ సమీకరణాన్ని సాధించే పద్ధతులు మనం వర్గ సమీకరణలో కూడా నేర్చుకున్నాం కాబట్టి దాన్ని మనము కారణాంకాల పద్ధతి కానీ లేకపోతే సూత్ర పద్ధతి కానీ చేసేసి తద్వారా మనము కనుక్కోవడానికి. కాబట్టి ఇక్కడ ఏంటంటే పాలినామియల్స్ జీరో కనుక్కోవడానికి వర్గ సమీకరణం యొక్క మూలాలు కనుక్కోవడం మధ్య మాత్రము అభినవ సంబంధం ఉంటుంది సార్, తప్పనిసరిగా ఉంటుంది. ఓకే, అలాగే వర్గ సమీకరణాలు అనే చాప్టర్లో ఏ కాన్సెప్ట్స్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, పిల్లలు ప్రధానంగా ఏ ప్రశ్నలను సాల్వ్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు, ఎక్కడ మిస్టేక్ చేస్తారు, ప్రధానంగా ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ చాప్టర్ని మాట్లాడండి. ఫస్ట్ మొట్టమొదట వర్గ సమీకరణలో ఏంటంటే వర్గ సమీకరణం గుర్తించడం, అసలు ఏది వర్గ సమీకరణం అవుతుంది దాంట్లో, దానిపైన మనకు ఒక మార్క్ ప్రశ్న కానీ లేకపోతే ఎంసీక్యూస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది వర్గ సమీకరణం గుర్తించడం. సో తర్వాత ఏంటంటే వర్గ సమీకరణం యొక్క మూలాలు అవుతాయా కాదా అని పరిశీలించడము. సో పరిశీలించడం వల్ల మళ్ళీ దాదాపు మళ్ళీ అది మళ్ళీ మనకు బహుపదిలోకి వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వర్గ సమీకరణంలో వర్గ సమీకరణాన్ని సాధించే పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనము ఈ ఒక ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూసినట్లయితే చూడండి, ఇప్పుడు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ సెవెన్ ఇస్ ఈక్వల్ జీరో అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ సెవెన్ ఇస్ ఈక్వల్ జీరో అనే యొక్క వర్గ సమీకరణం యొక్క మూలాలను కనుగొనండి. అంటే దీన్ని కనుక్కోవడంలో మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే దీనికి ఉన్నటువంటి కారణాంక పద్ధతి చేయొచ్చు, కారణాంక పద్ధతి లేకపోతే కంప్లీటింగ్ స్క్వైరింగ్ మెథడ్. కంప్లీటింగ్ స్క్వైర్ మెథడ్ అంటే వర్గము పూర్తి చేయటం ద్వారా మూలాలు కనుక్కోవడం, లేకపోతే సూత్ర పద్ధతి. సూత్ర పద్ధతి అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. సో ఆ విధంగా చేయొచ్చు. ఇంకా ఒకసారి స్క్రీన్ పైన చూసినట్లయితే చూడండి, ఒక సంఖ్య దాని యొక్క విలోమాల మొత్తం కనుక 10/3 కానీ లేకపోతే 50/7 కానీ అయితే ఆ సంఖ్యలను కనుగొనండి. అంటే ఇప్పుడు ఈ ప్రశ్నను తీసుకున్నట్లయితే కొద్దిగా ఈ ప్రశ్న పిల్లవాడు డిఫికల్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మనం మొట్టమొదట ఆ సంఖ్యను ఎక్స్ అనుకోవాలి, దాని యొక్క గుణకార విలోమాన్ని 1/x అనుకోవాలి, తర్వాత ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 10/3 కానీ లేకపోతే ఈ 50/7 కానీ అనుకున్న తర్వాత దాని వర్గ సమీకరణ రూపంలోకి రూపొందించాలి, అంటే కన్వర్టింగ్ చేయాలి. ఆ రూపొందించిన ద్వారా మళ్ళీ అక్కడ ఏ పద్ధతి ఎన్నుకోవాలనేది అక్కడ ప్రశ్న వస్తుంది మళ్ళీ. అంటే కొన్నిసార్లు కారణంగా అంటే ఇప్పుడు మామూలుగా స్థిరాంకం చాలా పెద్ద సంఖ్య ఉందనుకోండి, స్థిరాంకం ఆర్ అంటే 3 × 6 3 + 2 = 5 ఇలాంటి యొక్క కాంబినేషన్ చూసుకొని సులభతరంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అవి చాలా పెద్ద సంఖ్యలో వచ్చాయనుకోండి అప్పుడు కారణాంక పద్ధతి అనేది కష్టతరం అవుతుంది. అప్పుడు పిల్లవాడు ఏంటంటే సరి అయినటువంటి షూటబుల్ మెథడ్ అనేది ఎన్నుకుంటే అదంటే మామూలుగా సూత్ర పద్ధతి ద్వారా అయితే ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే దీంట్లో ఏంటంటే ఇంకా అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది విద్యార్థులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే మూలాల స్వభావం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వర్గ సమీకరణం ఇచ్చేసి మూలాలు కనుగొనకుండానే వాటి యొక్క స్వభావం చెప్పాలి. మరి వాటి యొక్క స్వభావం చెప్పడానికి దాంట్లో విచక్షణి అంటే డిస్క్రిమినెంట్ అనే ఒక భావన ఉంటుంది. ఫస్ట్ మొట్టమొదట ఒక వర్గ సమీకరణం తీసుకున్నప్పుడు దాని యొక్క విచక్షణ ఏంటి, విచక్షణ దేంతో సూచిస్తారు, దాని యొక్క విలువ ఏంటి, అంటే బి స్క్వేర్ ఫార్ములా బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ సార్ డెల్టా అనొచ్చు లేకపోతే కొన్ని పుస్తకాల్లో డి అని ఉపయోగించవచ్చు. సో బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈవెన్ సూత్ర పద్ధతిలో కూడా అదే ఉపయోగిస్తాం మనం. కాబట్టి ఈ నేచర్ ఆఫ్ రూట్స్ కనుగొనేటప్పుడు ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ యొక్క విలువ కనుక్కొని తర్వాత ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ విలువ ఆధారంగా ఈ మూలాల యొక్క స్వభావం చెప్పగలగాలి, నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పగలగాలి. అంటే ఏ విధంగా, ఇప్పుడు బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ విలువ కనుక ధనాత్మకమైనట్లయితే గ్రేటర్ దాన్ జీరో అయినట్లయితే
మూలాలు వాస్తవాలు మరియు విభిన్నాలు, అంటే రియల్ అండ్ డిస్టింక్ట్గా ఉంటాయి. బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ కనుక సున్నా అయిందనుకోండి, మూలాలు వాస్తవాలు మరియు సమానాలు, రియల్ అండ్ ఈక్వల్. బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ లెస్ దాన్ జీరో అయిందనుకోండి, అంటే రుణ సంఖ్య అయిందనుకోండి, మూలాలు కల్పిత సంఖ్యలు లేదా సంకీర్ణ సంఖ్యలు. ఈ విధంగా మీరు ఇంటర్ప్రిట్ చేయగలగాలి. ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక వర్గ సమీకరణం ఇచ్చేసి ఆ వర్గ సమీకరణంలో ఒక అన్నోన్ క్వాంటిటీ ఇస్తాడు, అవ్యక్త రాశి ఇస్తాడు. ఎట్లా ఇప్పుడు మామూలుగా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ లేకపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ జీరో అన్నటువంటి యొక్క వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానములు అయితే కే యొక్క విలువ లేదా విలువలను కనుగొనండి అనే ప్రశ్న అడగవచ్చు. అడిగినప్పుడు మళ్ళీ ఇక్కడ పిల్లవాడు చేయవలసింది ఏంటంటే మళ్ళీ విచక్షణ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్లో ప్రతిక్షేపించి అది సున్నాకు సమానం చేయడం ద్వారా అది ఒక లీనియర్ ఈక్వేషన్ రావచ్చు లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావచ్చు. అది స్థిరాంకం అయితేనేమో మనకు సాధారణంగా అది ఒక లీనియర్ ఈక్వేషన్ వస్తుంది, అంటే రేఖీయ సమీకరణం వస్తుంది. అది కాకుండా మామూలుగా ఎక్స్ గుణకం కనుక స్థిరపదం ఇచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వర్గ సమీకరణం వస్తుంది. ఈ వర్గ సమీకరణం వచ్చినప్పుడు చాలామంది తప్పు చేస్తుంటారండి. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇలాంటి సమస్యలే ఉంది, కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వచ్చింది, కే ఈజ్ ఈక్వల్ టు రూట్ ఫోర్ పెట్టేస్తారు, ఆన్సర్ రెండు అని రాసేస్తారు, కానీ దానికి ఆన్సర్ రెండు వస్తుందండి, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ టూ. అంటే ముఖ్యంగా విద్యార్థికి ఏంటంటే రూట్ ఫోర్కు కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మధ్యన ఒక ఉన్నట్టు తేడా గమనించగలగాలి. ప్రధానంగా ఈ వర్గ సమీకరణాలు అనేటువంటి అధ్యాయం తీసుకుంటే పిల్లలు సాధారణంగా ఇబ్బంది పడేటువంటి అంశాల్లో ఫస్ట్ రాత రూపంలో ఉన్నటువంటి ఆ కాంటెక్స్ట్ను వర్గ సమీకరణంలో మార్చడము, తర్వాత ఒక వర్గ సమీకరణంలో ఉన్నటువంటి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ తీసుకొని సూత్రాలలో ప్రతిక్షేపించడం, లేకపోతే డైరెక్ట్ ఫ్యాక్టర్ అంటే కారణాంకాలను కనుక్కోవాలన్నా మూలాలు కనుక్కోవాలన్నా ఏ వాల్యూస్ను మనం మల్టిప్లై చేయాలి, ఏ వాల్యూను యాడ్ చేసుకుంటే విలువ వస్తుంది అనేటటువంటి సందర్భంలోనే ఇబ్బంది పడుతుంటారు ప్రధానంగా. సో ఈ సందర్భంగా మీరు ఏమైనా పిల్లలకు ఇబ్బంది పడకుండా ఒక కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఎట్లా ప్రాబ్లమ్ను చదవడం కానీ అర్థం చేసుకోవడంలో ఎలాంటి మెలకువలు పాటించాలి పిల్లలు? సో ముఖ్యంగా దీంట్లో మనం ఈ యొక్క వర్గ సమీకరణం యొక్క అధ్యాయం తీసుకున్నట్లయితే దాంట్లో కేవలం చాలా తక్కువ ఫార్ములాలు ఉన్నాయి సార్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఒకటి విచక్షణ, కానీ దాంట్లో మీరు విలువలు ప్రతిక్షేపించేటప్పుడు వర్గం చేసేటప్పుడు గుణించేటప్పుడు ఈ మైనస్ మైనస్ ఇంటూ కానీ విలువ కానీ లేకపోతే కూడేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సార్. జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. గుణకాలు ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండొచ్చు, వాటి ఫ్యాక్టరైజేషన్ చేయడంలో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి సూత్ర రూపంలో పెట్టినప్పుడు బి వాల్యూ ఎక్కడ ఏం తీసుకోవాలి, సి వాల్యూ ఏం తీసుకోవాలి, ఏ వాల్యూ ఏం తీసుకోవాలి, సూత్రం అనేది ఏంటంటే దాంట్లో ఎట్లా క్యాల్కులేషన్ చేయాలనే దాని మీద మోర్ ప్రాక్టీస్ ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ జీరో కంపేర్ చేయగలగాలి. కంపేర్ చేయగలిసి ఎక్స్ స్క్వేర్ గుణకం ఏమవుతుంది, ఎక్స్ గుణకం ఏమవుతుంది, స్థిరపదం ఏమవుతుంది, ఈ భావన ఉంటే చాలా సులభంగా సూత్రంలో ప్రతిక్షేపించేసుకొని సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు వర్బల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి వర్బల్ ప్రాబ్లమ్స్ను ముఖ్యంగా ఫస్ట్ మొట్టమొదట మీరు చాలా జాగ్రత్తగా చదవాలండి. ఆ చదివిన తర్వాత దాన్ని అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకున్న తర్వాత ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దాంట్లో ఆ వర్గ సమీకరణంలో మీకు మార్చుకొని దానికి కావాల్సినటువంటి యొక్క సూటబుల్ ఈక్వేషన్ ఏర్పరిచిన తర్వాత దాన్ని సాధించాలి. ఇంకా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇది వేరొక అధ్యాయంతో కూడా కనెక్ట్ చేసే అవకాశం ఉందండి. ఎట్లంటే ఇప్పుడు లాగర్థమ్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఎట్లంటే లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ టు ద బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, నెక్స్ట్ శ్రీధర్ గారు, ఇంకా మనకు ఫస్ట్ మొదటి పేపర్లో 6-7 చాప్టర్ ప్రోగ్రెషన్స్ అని ఒకటి, కోఆర్డినేట్ జామెట్రీ, ఇవి కూడా పిల్లలకు మంచి స్కోరింగ్ చాప్టర్స్ అని చెప్పి భావిస్తుంటారు. ఇందులో కాన్సెప్ట్స్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి. మంచి ప్రాక్టీస్ తోటి పిల్లలు ఒక కాన్ఫిడెన్స్ తోటి 10/10 స్కోర్ చేసేటటువంటి కానీ ప్రతి ఒక్కరు పాస్ అయ్యే సందర్భాలకు కానీ మార్కులు పొందొచ్చు. ఇందులో కూడా మనకు 1-2 మార్కులు 4 మార్కుల ప్రశ్నలు కూడా వచ్చే సందర్భాలు కూడా అనేకంగా కనుమున్నాయి. సో ప్రధానంగా ఈ రెండు చాప్టర్లను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రోగ్రెషన్స్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాక్టీస్ అవసరము, ఒక అంటే భయము ఒత్తిడి లేకుండా ఎట్లా వాళ్ళు ప్రాక్టీస్ కొనసాగించాలి, ఆ తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ మాట్లాడండి. ఓకే అండి, మనము ముఖ్యంగా ఈ పేపర్ వన్లో శ్రేణులు అనేది తక్కువ కాన్సెప్ట్స్లో ఉన్నటువంటి ఒక చిన్న చాప్టరు, చిన్న అధ్యాయము. ఇది చాలా సులభంగా పిల్లలు చేయగలుగుతున్నారు కూడా.
అయితే ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటివి కొన్ని చాలా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే, ఒకటి అంకశ్రేణి గుణశ్రేణి. అంకశ్రేణిలో ఎంత టర్మ్ సంబంధించినటువంటి అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది, అదేవిధంగా అంకశ్రేణిలో ఎన్ పదాల మొత్తానికి సంబంధించినటువంటి అంశంపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఒక మార్క్ ప్రశ్నలు రెండు మార్క్ ప్రశ్నలు చూసినట్టయితే ఎంత టర్ము కనుక్కోవడం కానీ, లేదా ఎంత టర్మ్ ఇచ్చినప్పుడు ఏదైతే పదాంతరం కనుక్కోవడం కానీ, లేదా ఎంత టర్ము పదాంతరం ఇస్తే మొదటి పదం కనుక్కోవడం కానీ, ఇలాంటి సందర్భంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఇవ్వచ్చు. రెండు మార్కులు నాలుగు మార్కుల ప్రశ్నలకు వచ్చేసరికి అయితే ఏమిటంటే ఈ అంకశ్రేణిలో ఉన్నటువంటి ఎన్ పదాల మొత్తానికి సంబంధించినటువంటి సూత్రాలను ఆపాదించి చేయవలసినటువంటి సమస్యలను ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా గుణశ్రేణి, గుణశ్రేణి అయితే ఒకటే ఒక కాన్సెప్ట్ ఉంది, అది గుణశ్రేణిలో ఎంత టర్మ్ సంబంధించినటువంటి అంశాలపైన. అంటే ఇక్కడ ఏమిటంటే ఎంత టర్మ్ ఇచ్చినప్పుడు, మొదటి పదం ఇచ్చినప్పుడు సామాన్య నిష్పత్తి కనుక్కునే సందర్భంలో కావచ్చు, సామాన్య నిష్పత్తి మొదటి పదం ఇస్తే ఎంత టర్మ్ కనుక్కోవడం కావచ్చు, లేదా ఎన్ టర్ము సామాన్య నిష్పత్తి ఇస్తే మొదటి పదం కనుక్కోవడం సందర్భం కావచ్చు, ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మనం ఒకసారి ప్రశ్నలు చూద్దాం. ప్రోగ్రెస్లో ఆర్ ఆల్ కాన్సిక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ ఫ్రామ్ అండ్ ఏపీ జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు. అన్ని వరుస బేస్ సంఖ్యలు అన్నీ కూడా అల్క స్ట్రైడ్లో ఉంటాయా, ఉంటే వాటిని సమర్థించండి అని చెప్పి ఇవ్వచ్చు. ఇలాంటి ఇవి ఒక భావనను ఏ మేరకు అవగాహన చేసుకున్నారో, వాటికి సరైన విధంగా వివరణలు ఇవ్వగలుగుతారా లేదా అని పరీక్షించడం కోసం ఇలాంటి ప్రశ్నలు ఇస్తున్నారు. తర్వాత విచ్ టైప్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఈజ్ రూట్ త్రీ, త్రీ రూట్ త్రీ ప్లస్ ఫైవ్ రూట్ త్రీ డాష్ అట్లా జస్ట్ ఫైవ్ ఆన్సర్ అంటారు. అంటే ఇది గుణశ్రేణి అవుతుందా అంకశ్రేణి అవుతుందా మీరు వివరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూడండి, ఒక శ్రేణిలో ఒక పదం ఇచ్చినప్పుడు, అంటే ఒక పదం సెవెంత్ టర్మ్ అంటే ఏడవ టర్మ్ ఇచ్చారు, అంకశ్రేణిలో పదిహేనవ టర్మ్ ఇచ్చారు, అదేవిధంగా ముప్పై ఒకటి టర్మ్ కనుక్కోమన్నారు. అంటే ఇలాంటి ప్రశ్నలు మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రోగ్రెషన్స్ అనేది శ్రేణులు అనేది చాలా సులభంగా పిల్లలు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి పట్టు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్ ఒకటి. అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ ఉంది. ఇందులోనే ఇంకొక ప్రశ్న నాకు, నేను పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని డౌట్స్ చెప్పారు. ఏంటంటే మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు సందర్భం కానీ మాకు ఆన్సరింగ్ చేసే సందర్భంలో కానీ ఎంత టర్ము ఎన్నో సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ అంటే ఎన్ పదాల మొత్తము ఎన్నో పదము ఈ రెండింటిలో సాధించడం, తర్వాత ఎన్నో పదం ఇచ్చినప్పుడు ఎన్ పదాల మొత్తం ఎట్లా అనుకుంటారు, ఈ ప్రాబ్లంలు చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. మనకు సూత్రం ఉంది సార్, అది మనకి ఏంటంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అని ఒక సూత్రం ఉంది. మనకు ఇంకో సూత్రం కూడా ఉంది, ఏంటంటే మొదటి సగటు సంఖ్యల మొత్తం ఉన్నప్పుడు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఉంది. ఒకవేళ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అనేది గుర్తు రాలేదు, మనము రెండవ సూత్రం ఏదైతుందో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఉంది, ఆ సూత్రాన్ని మనం ప్రక్కగా మనము పిల్లలు నేర్చుకొని దాంట్లో విలువలు కనుక ప్రతిక్షేపించగలిగి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ప్లస్లు మైనస్లు కూడికలు తీసివేతలు గుణకారాలు కనుక సక్రమంగా చేయగలిగితే తప్పనిసరిగా పిల్లలు సాధించగలుగుతారు, అది పెద్ద సందేహం లేదు. ఇది ఒక చిన్న ఒక గంట నుంచి రెండు గంటల వరకు ప్రాక్టీస్ చేస్తే పిల్లలకు చక్కగా వచ్చేస్తుంది. ఎంత టర్మ్ ఇచ్చి ఎన్ని పదాల మొత్తం కనుక్కోమన్నప్పుడు ఎంత టర్మ్ ఇచ్చి మొత్తం కనుక్కోమన్నప్పుడు సార్, మొదటి పదము చివరి పదం తెలియాలి. మొదటి పదము చివరి పదం తెలిసినప్పుడు ఏ ప్లస్ ఎన్ ఏ ఎన్ బై టూ అని మనకు సూత్రం ఉంది, దాని ప్రకారంగా వాళ్ళు చేయగలుగుతారు. అయితే ఇవన్నీ కూడా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి నుంచి వచ్చిన సూత్రమే అది కూడా, కాబట్టి అది తెలుసుకుంటే ఇది చేయొచ్చు. కనెక్షన్ ఏంటనేది పిల్లలు గుర్తించాలి. అది టీచర్స్ ఒకసారి ఆ రెండు సూత్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పిల్లలకు వివరించేటట్టు చూడండి. అదేవిధంగా మనం కోఆర్డినేట్ జామెట్రీ చూసినట్టయితే ముఖ్యంగా కోఆర్డినేట్ జామెట్రీ అనేది చాలా ఈజీ చాప్టరు, తర్వాత ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నా కూడా చాలా చిన్న చిన్న భావనలతో కూడినటువంటి చాప్టర్ ఇది. దీంట్లో ఎక్కువగా రెండు బిందువుల మధ్య దూరం, ఒక తరంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవడం కానీ, విభజన సూత్రం కానీ, లేదా మధ్య బిందువుకు సంబంధించినటువంటి కానీ, లేదా త్రిధాకరణ బిందువుకు సంబంధించి, లేదా గురుత్వ కేంద్రం సంబంధించి, త్రిభుజం యొక్క వైశాల్యము లేదా ఇచ్చిన బిందువులు సరేఖ్యాలా కావా తెలుసుకోవడం గురించి కానీ, తర్వాత ఇచ్చిన బిందువులతో ఏర్పడినటువంటి సరళరేఖ యొక్క వాలు తెలుసుకోవడం సంబంధించినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. వీటిని పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. ఒకసారి స్క్రీన్ పైన చిన్న సమస్యలు చూడండి, ఎలాంటివి ఇస్తున్నారంటే రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవడానికి ప్రశ్నలు అడుగుతున్నారు. వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ రెండు బిందువులు ఇస్తున్నారు. అదేవిధంగా మనకు జ్యామితీయ భావనల పైన కూడా పట్టు ఉండాలి, ఎందుకంటే నాలుగు బిందువులు ఇచ్చి ఇది ఒకవేళ కోఆర్డినేటర్ అంటే చతుర్భుజం అవుతుందా, అయితే ఏ రకమైన చతుర్భుజం అవుతుంది, రాంబస్సా దీర్ఘచతురస్రమా లేకపోతే ట్రెపీజియమా ఏమన్నది. అదేవిధంగా ఇఫ్ వన్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అంటే వృత్తం యొక్క భావన తెలుసుంటారు, వృత్త వ్యాసము వ్యాసార్థాలపు కేంద్రం పైన భావన తెలుసుంటే అక్కడ వృత్త కేంద్రం ఇచ్చి ఒక వ్యాసం యొక్క చివరి ఒక చివర ఇచ్చి ఇంకో చివరి యొక్క బిందువు యొక్క నిరూపకాలు కనుక్కోవచ్చు, ఆ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. అదేవిధంగా త్రిధాకరణ బిందువులు
అంటే త్రిధాకార బిందువులు రెండు బిందువులతో ఏర్పడేటువంటి ఒక రేఖాఖండాన్ని ఒక బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అనే విషయాన్ని అనుకోవడం కానీ, తర్వాత మనకు ఇచ్చినటువంటి మూడు బిందువులు శీర్షాలుగల త్రిభుజం ఇచ్చినట్టయితే అది త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా, ఏర్పరిస్తే ఏ రకమైన త్రిభుజం ఏర్పరుస్తుంది, ఒకవేళ త్రిభుజం ఏర్పరచకపోతే ఏమవుతుంది, అంటే త్రిభుజ వైశాల్యం ఎంత అని ఒక ఏరియా అయితే ఏర్పరిచే త్రిభుజం ఏ విధమైన త్రిభుజం అనేది కూడా రెండు రకాలు అడగచ్చు. త్రిభుజ వైశాల్యం సూత్రం కనుక పక్కాగా నేర్చుకుని ఉంటే, త్రిభుజ వైశాల్యం సూత్రం పక్కగా నేర్చుకుని ఉంటే కంపల్సరీగా దానిపైన సరేఖ్యాలు అవుతాయా లేదా అని ఒక ప్రశ్న ఇస్తున్నాడు. అదేవిధంగా లేదా బిందువులతో ఏర్పడినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం అనుకోమంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒక విషయాలు అయితే అడిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది గత ప్రశ్నపత్రాలను చూసినప్పుడు. తర్వాత ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్ములా అన్నాడు. అంటే ఒక స్క్రీన్ పై చూడండి, చతుర్భుజం యొక్క వైశాల్యం కూడా అంటే శీర్షాలు బిందువులుగా ఇచ్చి చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోమన్నప్పుడు ఆ చతుర్భుజం యొక్క వైశాల్య భావన పిల్లలకు తెలిసి ఉండాలి. అంటే కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక జామెట్రీని మనము సమస్యలు సాధించేటప్పుడు బిందువుల మధ్య దూరం కానీ, బిందువులతో ఏర్పడే రేఖాఖండం యొక్క మధ్య బిందువు కానీ, లేదా ట్రైసెక్షనల్ పాయింట్ త్రిధాకార బిందువు కానీ, గురుత్వ కేంద్రం, గురుత్వ కేంద్రం అయితే చాలా పిల్లలు చాలా ఈజీగా సులభంగా చేయగలుగుతున్నారు. ఏది మనకు x1+x2+x3/3, y1+y2+y3/3 అని. కానీ ఒక్కోసారి బిందువులు అన్ని బిందువులు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు బిందువులు ఇచ్చినప్పుడు అది గురుత్వ కేంద్రం ఏర్పడుతుందా, అంటే x1+x2+x3/3 చేస్తే బిందువు వస్తుంది, కానీ యాక్చువల్గా నిజంగా సరేఖ్యాలు అయి ఉంటాయి ఒక్కొక్కసారి. కాబట్టి త్రిభుజ వైశాల్యం అనేది కనుక్కొని త్రిభుజ వైశాల్యం 0 అయితే అవి సరేఖ్యాలని, త్రిభుజ వైశాల్యం ఉంటే వాటిని సూత్ర ప్రకారంగా సాధించడం కానీ చేయడము ప్రాక్టీస్ చేయించండి. ఇది ఉపాధ్యాయులకి ఏంటంటే ఈ రెండు చాప్టర్లు ఏవైతే మనము సమితులు ఏ విధంగా సులభంగా అనుకుంటున్నామో పిల్లలు చేయగలుగుతారని నమ్ముతున్నాము. నిరూపక జ్యామితి శ్రేణులు కూడా పిల్లలు అంతే సులభంగా చేయగలుగుతారు, ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా సరేఖ్యాలని చెప్పి చూపే సందర్భంలో మీరు చర్చించినప్పుడు ఇందులో మనం సరేఖ్యాలను చూపడానికి ఒకటి లెంత్ బేస్డ్గా మనం సరేఖ్యాలను చూపొచ్చు, ఏరియా 0 చెప్పి సరేఖ్యాలను చూపించవచ్చు, స్లోపు రెండు స్లోపులు ఈక్వల్ అని చెప్పి చూపించవచ్చు. ఈ మూడు సందర్భాలు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా అన్న సార్ పిల్లలు రాస్తే? పక్కాగా మనకు ఒక చూడండి, మనము ఒక ఇచ్చినటువంటి సమస్యను పిల్లలు ఏ మేరకు అవగాహన చేసుకున్నారు, ఏ పద్ధతిలో సాధిస్తున్నారు, ఎంతవరకు సాధించగలుగుతున్నారు అనేది పరీక్షిస్తున్నారు. అయితే ఒకవేళ ప్రశ్నపత్రంలో కనుక తప్పనిసరిగా ఈ సూత్రం ఉపయోగించి చేయండి, లేకుంటే ఈ పద్ధతి ఉపయోగించి చేయండి అంటే మాత్రం తప్పనిసరిగా అదే చేయాలి, లేకపోతే ఏ ప్రాబ్లం ఏ విధంగా చేసినా కూడా ఏ సమస్య సాధించవచ్చు. ఓకే, ఈ ప్రధానంగా ఒకటో పేపర్ మీద వచ్చేటటువంటి 7 చాప్టర్లలో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, పిల్లలు ఎక్కడ ప్రాక్టీస్ చేయడంలో కానీ ఆన్సర్ చేయడంలో ఇబ్బంది పడతారు, ఎలాంటి మిస్టేక్స్ చేస్తారనేటువంటి అంశాల మీద ఫోకస్ చేసి మన విషయాన్ని ఇప్పుడు చర్చించారు. మ్యాథ్స్ 2 పేపర్కి సంబంధించినటువంటి అధ్యాయాలపై చర్చిస్తాము. సో మనకు తెలుసు 2వ పేపర్లో మనకు 7 అధ్యాయాలు ఉన్నాయి, మొత్తం 14 అధ్యాయాల్లో 1 నుంచి 7 అధ్యాయాలు మనము మొదటి పేపర్లో ఇంతకుముందు సెషన్లో చర్చించాము. ఇప్పుడు ఈ సెషన్లో మనము మిగతా 7 అధ్యాయాలు 8వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు ఉన్నటువంటి చాప్టర్ల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి స్క్రీన్ చూడండి, మనకు చాప్టర్స్ పేర్లు తెలుస్తాయి. సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్, ట్రిగనోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, తర్వాత మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇవి ప్రధానంగా మనకు ఈ 7 చాప్టర్లు ఉన్నాయి. ఈ 7 చాప్టర్లలో ఒక్కొక్క చాప్టర్ మీద మనము మన విషయ నిపుణుల ద్వారా ఈ పాఠ్యపుస్తక రచయితలు, అలాగే వీళ్ళు సోమేని అనుభవం ఉంది కాబట్టి ఈ అధ్యాయాలను చర్చించేటప్పుడు ప్రధానంగా మనం విషయ నిపుణులు కోరుతుంది ఏంటంటే, సో పిల్లలు ఫియర్లెస్ అంటే భయం లేకుండా ఒత్తిడి గురి కాకుండా ఎలాంటి సమస్యనైనా ఇచ్చినా సాధించడంలో వాళ్ళు మంచి ప్రగతి సాధించాలని కోరుకుంటున్నాం కాబట్టి కనీసం అట్లీస్ట్ ఒక పిల్లవాడు నాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనీసం వాళ్ళు పాస్ కావడం ఎట్లా అంటే 36 మార్కులను కనీసం సాధించగలను మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేని వ్యక్తులు కూడా అనేటువంటి కోణంలో మీరు ఆలోచించి ఎలాంటి అభ్యాసం కొనసాగించాలి, ప్రశ్నలు అంటే బోర్డు ఎగ్జామ్లో ఎలా ప్రశ్నలు సాధించడానికి ప్రయత్నం చేయాలి, ఎలాంటి ప్రశ్నలలో ఇబ్బందులు పడుతుంటారు, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతుంటారు, ఈ 3 కోణాల మీద మీరు చాప్టర్స్ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రధానంగా మొట్టమొదట మనము ధర్మేందర్ గారితో చర్చించే ప్రయత్నం చేద్దాము. ట్రిగనామెట్రీ అంటే త్రికోణమితి అధ్యాయము, త్రికోణమితి అనువర్తనాలు, ఈ 2 అధ్యాయాల మీద మీరు ఈ 2 అధ్యాయాల్లో ఉండేటువంటి భావనలు ఏంటి, ఆ భావనలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి సమస్యలు ఎలా ఉంటాయి,
వాటిని ప్రాక్టీస్ ఎలా చేయాలి, అంటే పిల్లలు వాటిని కాన్ఫిడెంట్గా ఎలా ఆ భవనాల మీద వచ్చే ఎలాంటి సమస్యనైనా సాధించగలిగేటటువంటి నైపుణ్యం సాధించాలంటే పిల్లల యొక్క ప్రాక్టీస్ ఎట్లా ఉండాలి, అంశాల మీద మీరు ఎలా దృష్టి పెట్టాలనేది ఒకటి మాట్లాడండి. తర్వాత ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ దగ్గర పిల్లలు ఇబ్బంది పడుతుంటారు, వాటిని ఆ ఇబ్బందులను ఎట్లా అధిగమించాలి. తర్వాత ఎంత ఈజీ ప్రాబ్లం అయినా సడన్ అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తుంటారు పిల్లలు, తెలవకనే జరిగిపోతుంటాయి మిస్టేక్స్. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఆన్సర్స్ ఎట్లా చేయాలి. తర్వాత మనకు డిఫరెంట్ అకడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి, రీజనింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆన్సరింగ్స్ ఎలా చేయాలి, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ రెండు అధ్యాయాల మీద పిల్లలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ శుభాభివందనలు. మీ అందరికి కూడా పరీక్షల్లో మంచి మార్కులు రావాలని ఆశిస్తూ, ఇక త్రికోణమితి అధ్యాయాన్ని చూసినట్లయితే మొట్టమొదటగా త్రికోణమితి లోపల 6 రేషియోస్ నిష్పత్తులు ఉన్నాయి. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, ఈ 3 నిష్పత్తులను తెలుసుకుంటే మిగతా 3 నిష్పత్తులు మనకు ఆటోమేటిక్గా తెలుస్తాయి. కొసికెన్ టీటా, సీకెన్ టీటా, కాట్ టీటా. ఈ వీటిపైన మనకు అవగాహన వచ్చినట్లయితే, మొత్తం త్రికోణమితి మనకు అవగాహన వచ్చినట్లయితే దాంట్లో మనకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే దాని లోపల కూడా సైన్ టీటాను గుర్తుపెట్టుకుంటే మిగతా 2 కూడా ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది, దాంట్లో పెద్ద కష్టమేం లేదు. అయితే మొట్టమొదటగా ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అంటే, ఉదాహరణకు ఒకవేళ మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే ఈ ప్రశ్నను రాయండి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 అయితే టాన్ ఏ విలువను కనుగొనుము అనే ప్రశ్న ఉందనుకోండి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 అయినప్పుడు టాన్ ఏ విలువను కనుగొనండి లేదా కాస్ ఏ విలువను కనుగొనండి, ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం. ఇది సింపుల్గా డైరెక్ట్గా ఉంటుంది. ఈ ప్రశ్నకు ఎలాంటి పిల్లలకైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్డ్ అనిపించింది, చాలా కష్టం అనిపించింది, ఇలాంటి దానికి మీరు కనీసము దానికి సంబంధించిన బొమ్మను గీసిన, ఒక లంబకోణ త్రిభుజం వేసేసి ఇక్కడ ఒక ఏ అనే కోణం వేసేసి 3/5 ఎదుటి భుజం మరియు కర్ణము అవి రాసినా కూడా మీకు 2 మార్కులలో ఒకవేళ అడిగితే 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏమంటే మన దగ్గర ఎవాల్యుయేషన్ ఇండికేటర్స్ మూల్యాంకన విధానాలలో చెప్పినట్లయితే కనీసం దత్తాంశము దత్తాంశానికి సంబంధించిన పటాన్ని గీసినా కూడా మార్కులు వస్తాయంటారు. ఏంటి ఓన్లీ లైన్స్ గీయడమే కదా, ఒక ట్రయాంగిల్ గీయడమే కదా, ట్రయాంగిల్ గీసినప్పుడు మనకు 1 మార్క్ ఈజీ వస్తుంది. అంటే మనకు మార్కులు సంపాదించడం కూడా ఇంపార్టెంటే కాబట్టి లెక్కను చేయొద్దు అని నేను అనట్లేదు, కానీ మనకు మార్కులు సంపాదించడం, ఇప్పుడు లెక్కను చేయడం కష్టంగా అనిపించే పిల్లలు కూడా ఉంటారు, కానీ ఆ కష్టంగా అనిపించిన వాళ్ళు కూడా ఈ ట్రయాంగిల్ వేయడం మాత్రం వాళ్ళకు సులభం అవుతుంది. అయితే ఇలాంటి క్వశ్చన్స్కి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 అయినప్పుడు టాన్ ఏ కానీ కాస్ ఏ కానీ కనుక్కోమన్నప్పుడు మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. లేదా ఇదే క్వశ్చన్ను వేరే రకంగా అడగాలని అనుకుంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇచ్చే బదులు 5 sin A ఈజ్ ఈక్వల్ టు 3 అయినా టాన్ ఏ విలువ అంటారు. ఈ 2 ప్రశ్నల్లో పెద్ద తేడా ఏం లేదు, ఈ 2 ప్రశ్నల్లో తేడా ఏం లేదు. కాబట్టి ఈ 2 ప్రశ్నల్లో మనం చూసినట్లయితే ఈ ప్రశ్నలకు సంబంధించిన విషయాలలో మనం ఇంకా రీజనింగ్ ప్రాబ్లమ్స్ అని అన్నారు మీరు. ఈ రీజనింగ్ ప్రాబ్లమ్స్కు సంబంధించి మనం సైన్ ఏ తీసుకున్నా కాస్ ఏ తీసుకున్నా ఒక అద్భుతమైన విషయాన్ని గమనిస్తాం. ఇక్కడ ఈ సైన్ ఏ విలువ చూసినట్లయితే ఎదుటి భుజంపై కర్ణం అన్నాం, కాస్ ఏ అంటే ఆసన భుజంపై కర్ణం అన్నాం. ఒక లంబకోణ త్రిభుజం చూసినట్లయితే 3 భుజాల్లో ఎప్పుడు కర్ణం ఎక్కువనే ఉంటుంది కదా, అలాంటప్పుడు సైన్ ఏ విలువ కానివ్వండి కాస్ ఏ విలువ కానివ్వండి ఎప్పుడు మనకు క్రమభిన్నమే వస్తుంది, క్రమభిన్నం విలువ ఎప్పుడు 1 కంటే తక్కువనే ఉంటుంది. అయితే ఈ విధంగా చూసినట్లయితే సైన్ ఏ విలువ 7/15/7 కావడం అనేది సాధ్యమవుతుందా అనే ప్రశ్న రీజనింగ్లో అడగవచ్చు. ఇప్పుడు 15/7 అనేది ఏంటి, మనకు అపక్రమ భిన్నం, ఇది ఒక 4వ తరగతి కాన్సెప్ట్. ఈ 4వ తరగతి కాన్సెప్ట్ తెలిస్తే మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది, అంటే సైన్ ఏ విలువ 15/7 అనేది సాధ్యం కాదని చెప్పవచ్చు. అదేవిధంగా కాసే విలువను కూడా మనం అట్లా అపక్రమ భిన్నం ఇచ్చినట్లయితే అది సాధ్యం కాదని ఈజీగా 1 మార్క్ 2 మార్కులలో ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇలాంటి ప్రశ్నలకు పెద్ద ఇబ్బంది పడకుండా అవి చాలా ఈజీ అనే ఉద్దేశంతో చూసినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంటాయి. ఒకటి, రెండవది ఏంటంటే ఇందులోనే కాస్ ఏ విలువ ఏదైతే ఉంటుందో
మనకు కాసియను గమనించినట్లయితే ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ విలువ బి కంటే పెద్దగా అయినప్పుడు కాసియే విలువ కాస్ బి విలువ కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకు మీరు పట్టికను చూడండి, పుస్తకంలో ఉన్న పట్టికను చూసినట్లయితే కాస్ యొక్క విలువ కాస్ జీరో అని చూసినట్లయితే అది ఒకటి, అదే కాస్ 90 అయిందనుకోండి ఆ విలువ సున్నా అయిపోయింది. అంటే ఒకటి ఎక్కువనా సున్నా ఎక్కువనా? ఒకటే ఎక్కువ. కానీ కాస్ జీరో విలువ మనకు 1 అయింది, కాస్ 90 విలువ 0 అయింది. అంటే 0 నుంచి 90 వరకు మనకు కోణాల విలువ పెరుగుతున్న కొద్దీ కాస్ విలువ తగ్గుతూ వచ్చింది. అంటే దీనికి సంబంధించిన ప్రశ్నలు కూడా కాస్ ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు కాస్ ఏ గ్రేటర్ దాన్ కాస్ బి అయ్యే అవకాశం ఉందా, మీ సమాధానాన్ని సమర్థించండి, ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందండి. ఇది స్టార్టింగ్ అంటే త్రికోణమితీయ నిష్పత్తులపైన అడగగలిగే ప్రశ్నలు. ఇక రెండో అంశానికి వచ్చినట్లయితే 30 degrees, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees సంబంధించిన ఈ త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు మనకు తెలిసి ఉండాలి. ఈ త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు తెలిసి ఉంటే ఉదాహరణకు గత పరీక్షల్లో చూసినట్లయితే మీకు చాలా ప్రశ్నలు ఇలాగ వచ్చాయి. ఉదాహరణకు √2 cos 45 + √3 sin 60 విలువ ఎంత అని అడిగారనుకోండి, మనకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కాస్ 45 విలువ మరియు సైన్ 60 విలువ తెలిస్తే సరిపోయింది. ఆ రెండు విలువలను తీసుకొచ్చి దీంట్లో మనం ప్రతిక్షేపించేస్తే మనకు దాని యొక్క సమాధానం వస్తుంది, మనకు 2 marks వస్తాయి. మనకు పెద్దగా దాన్ని కష్టపడాల్సిన అవసరం లేదు. మరియు ఈ త్రికోణమితీయ నిష్పత్తులను కూడా పెద్దగా టేబుల్ను చూసి బైహార్ట్ చేస్తున్నారు చాలామంది. బైహార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, పుస్తకాన్ని బాగా చదివి పుస్తకంలో ఉన్న కాన్సెప్ట్ ఆధారంగా వెళితేనే మనకు అవన్నీ గుర్తుంటాయి. చాలా చిన్న ఉదాహరణకు చెప్పాలి అంటే వీటిని ఎట్లా గుర్తుంచుకోవాలని చాలామంది పిల్లలు అడుగుతుంటారు. ఆ పిల్లలు అడిగినప్పుడు నేను ఏం చెప్తానంటే సాధారణంగా ఇప్పుడు సైన్ టీటా కాస్ టీటా తీసుకున్నట్లయితే ఎదుటి భుజంపై కర్ణము మరియు ఆసన భుజంపై కర్ణము, అంటే హారంలో ఏముంది కర్ణం ఉంది. ఇప్పుడు సైన్ 30 కానివ్వండి సైన్ 60 కానీ తీసుకున్నప్పుడు 30 degrees, 60 degrees ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు కర్ణం ఎప్పుడు 2 ఉంటుంది, రైట్? కర్ణము 2 ఉన్నదంటే ఇప్పుడు సైన్ 30 కానివ్వండి కాస్ 30 కానివ్వండి సైన్ 60 కానివ్వండి కాస్ 60 కానివ్వండి హారంలో ఖచ్చితంగా 2 ఉంటుంది. అంటే లవంలో 1 కానీ √3 కానీ ఉంటుంది, అంతే అయిపోయింది. ఇప్పుడు మనము ఈజీగా చెప్పుకోవాలంటే సైన్ 30 1/2, కాస్ 30 √3/2, సైన్ 60 √3/2, కాస్ 30 1/2, సింపుల్ అయిపోయింది. ఇక ట్యాన్ వచ్చినట్లయితే ట్యాన్ 30 మనము ట్యాన్ 60లను చూసినట్లయితే ఈ ట్యాన్కు సంబంధించినంత వరకు మనకు కర్ణం అనేది హారంలో లేదు, అంటే ఎదుటి భుజంపై ఆసన భుజం. ఎదుటి భుజంపై ఆసన భుజం అన్నప్పుడు మనకు √2 ఉండే అవకాశం లేదు, దేర్ ఫోర్ 1/√3 ఉంటుంది లేదా √3 ఉంటుంది. ఈ విధంగా విలువలను గుర్తుంచుకుంటే మీకు ఈ విలువలపైన మనకు ఖచ్చితంగా 1 mark లేదా 2 mark ప్రశ్నలు, ఒక పబ్లిక్ పరీక్షలను అయితే 4 mark ప్రశ్నలు కూడా అడిగిన సందర్భం ఉంది. ఈ విలువలను మనం తెలుసుకున్నట్లయితే ఒక్కొక్కసారి మీ అదృష్టం బాగుంటే 4 marks కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ విలువలపైన కూడా మనము పట్టు సాధిస్తే బాగుంటుంది. అంటే కనీసం మనకు 2 marks అయితే వస్తాయి ఖచ్చితంగా. ఇక మూడో అంశానికి వచ్చినట్లయితే దీని లోపల ఉన్న ఇప్పుడు మనం కాన్సెప్ట్స్ మొత్తం స్క్రీన్ పైన చూసినట్లయితే నేను ఇప్పుడు డిస్కస్ చేసిన ఏంటంటే ఇప్పుడు బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సాధారణమైన త్రికోణమితీయ నిష్పత్తులు, మరియు ఇప్పుడు 30 degrees మరియు 45 degrees, 60 degrees, 90 degrees యాంగిల్స్ పైన ఇప్పుడు డిస్కషన్ చేశాం. ఇక కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనకు పూరక కోణాలు. పూరక కోణాలంటే 2 కోణాల మొత్తము 90 కావాలండి. అలాంటి కోణాలు ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే కోణం ఉంది, 2 అనే కోణానికి పూరక కోణం ఏమవుతుంది? 90 కావాలంటే మనకు 88, అంటే 2కు పూరక కోణం 88, 3కు కోణం ఏం కావచ్చు మరి 87 కావచ్చు. ఈ విధంగా మనం పూరక కోణాలను చూసినట్లయితే ఆ పూరక కోణాలకు సంబంధించి మనకు త్రికోణమితి నిష్పత్తులలో కూడా ఉన్నాయి. అంటే సైన్ 90 - θ కాస్ టీటా అవుతుంది, కాస్ 90 - θ సైన్ టీటా అవుతుంది. మనకు ఈ ఏవైతే కన్వర్షన్స్ ఉన్నాయో తెలుసుకుంటే దీనికి సంబంధించిన చాలాసార్లు మీరు గత పబ్లిక్ పరీక్షలను చూసినట్లయితే 1 mark క్వశ్చన్ దాదాపుగా అడిగిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉదాహరణకు sin 15 / sin 75 ఎంత అవుతుంది, అంటే sin 15 degrees / cos
75 డిగ్రీలు యొక్క విలువ ఎంత, ఈ విధంగా అడిగిన అవకాశం ఉంది. అంటే మనకు కాస్ 75ను మనం ఏం చేస్తాం, 15 డిగ్రీలకు మనం మార్చేస్తాం. అయితే మనం ఈ విధంగా అయిన తర్వాత మరి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి. వాటిపైన పిల్లలు చాలా భయపడుతున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ జ్ఞాపకం ఉంచుకుంటే మిగతా 2 గుర్తుంటాయి. వీటిపైన సాధారణంగా మా జనరల్ ప్రూఫ్స్ వస్తుంటాయి. 4 మార్కులకు ప్రూఫ్స్ సాధారణంగా అడుగుతున్నారు. చాలామంది పిల్లలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కానీ వీటిపైన పట్టుంటేనే వాటిని చేయగలుగుతారు. ఇది హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. ఈ 3 ట్రిగ్నోమెట్రికల్ ఐడెంటిటీస్ మనం ఏ విధంగా గుర్తుంచుకుంటామంటే, ఏమి లేదండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని మనము 2 + 3 = 5 ఎట్లా ఉంటుందో అట్లా గుర్తుంచుకుంటే సరిపోయింది. సైన్ స్క్వేర్ టీటాను కాస్ స్క్వేర్ టీటాను కలిపితే 1 వస్తుంది. ఈ విధంగా మనం గుర్తుంచుకుంటే, ఈ విధంగా మనము మరి రెండోది సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సీకెన్ స్క్వేర్ టీటాలో నుంచి మనం టాన్ స్క్వేర్ టీటాను తీసేసినా ఒకటే వస్తుంది, కొసికెన్ స్క్వేర్ టీటాల నుంచి కాట్ స్క్వేర్ టీటా తీసేసినా ఒకటే వస్తుంది. ఈ 3 సూత్రాలను మరియు మిగతా కొన్ని సూత్రాలను గుర్తుంచుకుంటే మనం ప్రూఫ్స్ను చాలా ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ప్రధానంగా ఈ త్రికోణమితి చాప్టర్ చూసుకుంటే 3 అంశాల మీద మీరు ప్రధాన దృష్టి పెట్టాలి. త్రికోణమితి నిష్పత్తులు, త్రికోణమితీయ విలువలు, తర్వాత ఐడెంటిటీస్, తర్వాత పూరక కోణాలని చెప్పారు. ఇవి ఏ ప్రాబ్లం తీసుకున్నా ఇందులో ట్రిగ్నామెట్రీ చాప్టర్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఆ ఫార్ములాస్, మీరు ఒకవేళ ఫార్ములాస్ను గుర్తు పెట్టుకోగలిగితే ఒక్కొక్క ప్రాబ్లమ్స్లో ఆ ఫార్ములాస్ను సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వాల్యూ సూత్రాలను ఆధారంగా మీరు ఇచ్చిన లెక్కను సాధించడమే ఉంటుంది. అంటే మీరు ఈ ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, లంబకోణ త్రిభుజం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి లంబకోణ త్రిభుజంలో ఏది 90 డిగ్రీస్, ఏది ఎదుటి భుజము, ఏది ఆసన్న భుజము, ఏది కర్ణము, ఏవి ఇచ్చాడు, ఈ 3 ఎన్ని 2 భుజాలు ఇస్తే 3వ భుజం తెలుసుకోవడము, తెలుసుకోవడానికి పైథాగరస్ సిద్ధాంతం ఉంది, దీంట్లో సైన్ తీటా అంటే ఏంది, తీటా ఏది, వాటి యొక్క విలువలేంటి, ఇది 30 డిగ్రీస్ ఉంటే ఇది 60 ఇంకోటి 60 డిగ్రీస్ ఉంటుంది, 90 డిగ్రీస్, 30, 60 ఉన్నప్పుడు ఎయిట్ భుజం ఆసన భుజం ఆధారంగా మిగతా నిష్పత్తులు మొత్తం కూడా రాసుకోవచ్చు. సో కాబట్టి ఏదున్నా మీరు ఈ అందులో ఉదాహరణ చుట్టూ ఒకటి పరిమితమయ్యే తిరుగుతుంటాయి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది పడదు. కాకపోతే మన మైండ్ను కొంచెం మ్యాచ్యూరిటీ తీసుకెళ్ళి ఆలోచించడం ప్రయత్నం చేస్తే ఇచ్చిన ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. అలాగే త్రికోణమితి నిష్పత్తులు, వీటిలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ప్రధానంగా వర్బల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రధానంగా పిల్లలు కాన్ఫిడెన్స్గా వీటిని ఆన్సర్ చేయడానికి ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి పిల్లలు? అప్లికేషన్స్ ఆఫ్ త్రిగ్నోమెట్రీ అంటే త్రికోణమితి అనువర్తనాలండి. త్రికోణమితి అనువర్తనాల్లో మనకు 2 కాన్సెప్ట్స్ ఒకసారి స్క్రీన్ పైన చూస్తే మనకు అర్థమైపోతుంది. స్క్రీన్ పైన వీటిలోపల కొన్ని భావనలు ఏవైతే ఉన్నాయో మనం చూద్దాం. ఇప్పుడు డ్రాయింగ్ ఫిగర్స్ బేస్డ్ ఆన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అంటే ఊర్ధ్వ కోణము మరియు నిమ్న కోణం ఆధారంగా పటాలను గీయడం. మరియు రెండవది ఏంటంటే ఒక త్రిభుజానికి సంబంధించిన సమస్యలు మరియు 2 త్రిభుజాలకు సంబంధించిన సమస్యలు. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఊర్ధ్వ కోణం అంటే ఏమి అంటే కంటికి సమాంతరంగా ఉండే రేఖ ఇది అనుకుందాం, మనకు కనిపిస్తుంది. ఒకవేళ వస్తువు పైకి ఉందనుకోండి, మనిషి ఏ విధంగా ఎటు సైడ్ చూస్తాడండి, ఈ విధంగా పైకి చూస్తాడు. ఈ విధంగా పైకి చూసినప్పుడు ఇక్కడ మీకు ఏదైతే కోణం ఏర్పడుతుందో, ఈ కోణం ఏదైతే ఏర్పడ్డదో దాన్ని ఊర్ధ్వ కోణం అంటారు. ఏం లేదు, మనిషి పైకి చూసినప్పుడు ఊర్ధ్వ కోణం ఏర్పడుతుంది. అదే నిమ్న కోణం అన్నారనుకోండి, ఈ విధంగా చూస్తున్నారనుకోండి, చూసినప్పుడు ఏమవుతుంది, మనిషి కిందికి చూస్తున్నాడు. కిందికి చూసినప్పుడు ఇక్కడ ఏదైతే కోణం ఏర్పడుతుందో అది నిమ్న కోణం. ఈ ఊర్ధ్వ కోణము నిమ్న కోణం మనకు అర్థమైపోతే పటం గీయడం చాలా ఈజీ. నేను సాధారణంగా పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, ప్రశ్నను చదివి మనం అర్థం చేసుకోవడం, దాంట్లో ఊర్ధ్వ కోణం ఉందా నిమ్న కోణం ఉందా గుర్తించండి. గుర్తించిన తర్వాత ఆ సందర్భానికి సంబంధించిన కనీసం పటమేయడం అన్నా మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక 2 మార్కుల ప్రశ్న మరియు ఒక 4 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 మార్కుల ప్రశ్నకైతే ఏ విధంగా 2 మార్కులు వస్తాయి, 4 మార్కుల ప్రశ్నలు మీరు సమాధానం కూడా రాయాల్సి ఉంటుంది. కాబట్టి కనీసం మీరు పటం వేసినా దానికి 2 మార్కులు వస్తాయి. కాబట్టి ఈ చాప్టర్ లోపల ఓన్లీ మీరు లైన్స్ వేసినా కూడా మీకు మార్క్స్ వస్తాయి. కానీ సాధారణంగా మనకు 4 మార్కులకు సంబంధించినవి 2 త్రిభుజాలతో కూడిన లెక్కలు ఎక్కువ వస్తున్నాయి. పిల్లలందరూ కూడా 2 త్రిభుజాలతో కూడిన లెక్కలను ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటే వారికి లాభం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నా. ఓకే, ప్రధానంగా త్రికోణమితి అనువర్తనాలలో వర్బల్ ప్రాబ్లమ్స్ను
పిక్చర్ ఫామ్లోకి కన్వర్షన్ చేసుకోవడం అనేది ప్రధానము. ఈ పిక్చర్ ప్రధానంగా చేసుకునేటప్పుడు ఊర్ధ్వకోణము నిమ్నకోణము అనేది గుర్తించడము. సామాన్యంగా మనం నిలబడి కానీ కూర్చొని కానీ చూసినప్పుడు స్ట్రేట్గా ఒక చూపు ఉంటుంది, కిందికి చూసినప్పుడు ఒక చూపు ఉంటుంది. స్ట్రేట్ చూపు కిందికి చూసే చూపుల మధ్య ఉన్నటువంటి ఆ వాటిని చూపులను రేఖలుగా మనం గుర్తించినప్పుడు ఏది ఊర్ధ్వకోణం అవుతుంది, ఏది నిమ్నకోణం అవుతుంది అనేది ఐడెంటిఫై చేసుకొని పిక్చర్ డ్రా చేస్తే ఒకటి. రెండోది అందులో అడిగే ప్రధానంగా ప్రాబ్లమ్స్ కూడా నాకు ఒకటి ఎట్లా ఉంటాయంటే, ఒక డిస్టెన్స్ నుంచి కొంత దూరం చూసిందని ఆ డిస్టెన్స్ కనుక్కోమనడము, హైట్ కనుక్కోమనడం అంటాడు, లేకపోతే గోడకు నిచ్చెన్నేస్తే ఆ నిచ్చెన పొడవు ఎంత ఉందని కనుక్కోమంటాడు, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఒకరు లెఫ్ట్ సైడ్ వారు ఒక రైట్ సైడ్ కొంత దూరం పోయారు, అక్కడి నుంచి కొంత ఊర్ధ్వకోణంతో చూస్తే ఈ విధంగా కనబడ్డది, నిమ్నకోణంతో చూస్తే ఇట్లా కనబడ్డదని చెప్పి సమ్ క్వశ్చన్స్ ఇస్తుంటారు. సో కాబట్టి ఇలాంటి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆ బేసిక్ ఫండమెంటల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి పటం గీసుకుంటే మొత్తం సగం ఆన్సర్ వచ్చేసింది. పటం గీసినామంటే తర్వాత అప్పుడు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ మళ్ళీ లాడ వచ్చేవి లంబకోణ త్రిభుజాలే వస్తాయి, మళ్ళీ అందులో ఏది 90 డిగ్రీస్ కోణము, ఏది 30 డిగ్రీస్ కోణము, 45 డిగ్రీస్ కోణమా, లేకపోతే 60 డిగ్రీస్ కోణమా, ఆ దృష్టిలో పెట్టుకునే మనము లెక్కలు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి ప్రధానంగా మీరు ఈ చాప్టర్స్ను మీరు కొంచెము ఎనలిటికల్గా ఆలోచించి కొద్దిగా ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టేసి పదే పదే చేసిన మిస్టేక్స్ చేయకుండా మీరు అభ్యాసం కొనసాగిస్తే మంచి ఈ చాప్టర్ నుంచి మీరు సుమారుగా 10-15 మార్కులు కూడా పొందే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ కామన్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ రామయ్య గారు, మీరు మనకు 2వ పేపర్లో మెన్సురేషన్ చాప్టరు, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా చూడడానికి స్కోరింగ్ చాప్టర్సే, చాలా ఈజీ చాప్టర్లే అనిపిస్తుంది. మెన్సురేషన్లో ప్రధానంగా కాంబినేషన్ ఫిగర్స్, తర్వాత ఒక షేప్ నుంచి ఇంకో, అంటే కాంబినేషన్ అంటే ఒక 2-3 కాంబినేషన్ సాలిడ్స్ను కలిపి ఒక ఫిగర్గా చూసినప్పుడు, అంటే స్తూపాన్ని మీద శంఖం పెట్టినప్పుడు ఎట్లా కనబడుతుంది, లేకపోతే దీర్ఘచతురస్రం మీద స్థూపం అర్ధస్థూపం ఇట్లా పెట్టినప్పుడు, అర్ధగోళం మీద శంఖం పెట్టినప్పుడు ఇవి కనబడేటటువంటి ఫిగర్స్ ఎలా కనబడతాయి, వాటి సంపూర్ణ తల వైశాల్యం కానీ వటుతల వైశాల్యాలు కానీ గర్భపరిమాణాలు కానీ కనుక్కోవడం మీద సమస్యలు వస్తుంటాయి, లేకపోతే ఒక షేప్ను పూర్తి కన్వర్షన్ చేసి ఇంకో షేప్ కన్వర్ట్ చేయడం, అంటే స్థూపాన్ని కరిగించేసి గోళంగా వేయడం, లేకపోతే స్థూపాన్ని కంపే శంఖంగా కన్వర్ట్ చేయడము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇందులో వస్తుంటాయి. తర్వాత స్టాటిస్టిక్స్లో ప్రధానంగా గ్రాఫ్స్ ఎక్కువ ఉన్నాయి, లెస్ దెన్ క్యూములేటివ్ కర్వ్, తర్వాత గ్రేటర్ దెన్ క్యూములేటివ్ కర్వ్స్, ఇవన్నీ ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ మీన్ మోడ్ మీడియన్ ఈ స్టాండర్డ్ డివియేషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ప్రాబబిలిటీలు. ఈ మూడు ప్రధానంగా సమస్యలు ఈ మూడు చాప్టర్లు తీసుకున్నప్పుడు అందులో ఉండే ప్రధాన కాన్సెప్ట్స్ ఏంటివి, ఏ కాన్సెప్ట్స్ మీద ఎట్లాంటి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయాలి, స్కోరింగ్ ఈజీ చేయడానికి వాళ్ళు సామాన్యంగా తప్పులు చేసే అవకాశం ఎక్కడుంది, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కడుంది, పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసే సందర్భాలు ఎక్కడున్నాయి, ఈ చాప్టర్లో అడిగే ప్రశ్నల్లో వాటిని దృష్టి పెట్టుకొని మాట్లాడండి. రైట్. ముఖ్యంగా ఈ మూడు చాప్టర్లు మీరు అన్నట్లు పేపర్ 2లో చాలామంది పిల్లలు కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు, కొంత డిఫికల్టీ అనేది ఒక అపోహ మాత్రమే, అది వాస్తవం కాదు. మనం మన ప్రశ్నపత్ర డిజైనింగ్లో కూడా ఏ అధ్యాయాన్ని కూడా మనం ఏమంటాము వెయిటేజ్ ఇవ్వలేదు, కానీ ప్రశ్నల స్వభావం ఆధారంగా కొంత వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మెన్సురేషన్ అనే చాప్టర్ నుంచి మనకు అప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చే సందర్భం ఉంది. అందులో కూడా నేను మెన్సురేషన్ చాప్టర్లో తీసుకుంటే ముఖ్యంగా 3 టాపిక్స్ ఉన్నాయి. 3D షేప్స్ ఉన్నటువంటి, అంటే త్రిపరిమాణాలటువంటి ఘనాకార వస్తువుల యొక్క సర్ఫేస్, అంటే ప్రకతల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యం మరియు వాటి యొక్క ఘన పరిమాణాలు నేరుగా కనుక్కునే సందర్భం. తర్వాత వివిధ ఘనాకార వస్తువుల సముదాయం, అంటే బొమ్మలు కావచ్చు, తర్వాత సందర్భాలు ఎక్కడైతే నిజ జీవిత సందర్భాలకు సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి ఘన పరిమాణము లేదా వాటి యొక్క వక్రతల వైశాల్యం లేదా సంపూర్ణతల వైశాల్యం కనుక్కునే సందర్భాలు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ 1 షేప్ టు అనదర్ షేప్, అంటే ఒక మీరు అన్నట్టు ఒక రూపం ఒక ఘనాకార వస్తువు మరి గోళాకార వస్తువులో మారిపోయే సందర్భంలో, ఈ మూడు ప్రధానమైనటువంటి భావనల మీదనే ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఈ బెన్సిలేషన్ చాప్టర్లో చాలామంది పిల్లలు కూడా ఏంటంటే క్యాలిక్యులేషన్ కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు వాస్తవంగా కూడా, కానీ ఎక్కడ కూడా ఆ సందర్భం మనం ఎక్కడ కొట్టివేసే సందర్భంలో కూడా ముద్దగా క్యాలిక్యులేషన్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం బాగా గమనించినట్లయితే మెన్సురేషన్లో ఇంకొకటి సూత్రాలు, దాదాపుగా 17 సూత్రాలు ఉన్నాయి. ఏది ఘనము, దీర్ఘఘనము, తర్వాత కోన్, ఏది శంకువు, స్థూపము, తర్వాత అర్ధగోళము, అదేవిధంగా వీటి యొక్క ప్రతిదానికి సంబంధించిన వక్రతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము మరియు ఘనపరిమాణ సంబంధించిన నేరుగా సూత్రాలు ఉన్నాయి.
ఈ సూత్రాల ఆధారంగా కూడా ఒక మార్కుల ప్రశ్న కానీ రెండు మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఈ సూత్రాలు కూడా అందరి పిల్లలకు సూత్రాలు అందులో ఉన్న పదాల మీద అవగాహన పెంచుకుంటే తప్పకుండా ఒకటి లేదా రెండు మార్కులు వచ్చే ప్రశ్న ఉంది. దీంట్లో ఎంసీక్యూకి వచ్చే అవకాశం కూడా ఉంది. మనం ఇందులో మెన్సురేషన్లో తీసుకున్నట్లయితే మనం స్క్రీన్ మీద చూసే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఒక అర్ధగోళం యొక్క మనకు ఏమిచ్చాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూమ్ అంటున్నారు. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్ ఎమిస్పియర్ ఈజ్ 462 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాకు ఫార్ములా ఏంటి, అర్ధగోళంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది 3πr² స్క్వేర్, దీని నుంచి ఆర్ కనుక్కొని అక్కడ నుండి మళ్ళీ మనం వాల్యూమ్ సూత్రంకు వెళ్ళిపోవాలి. ఈ విధంగా పిల్లలు చేయాల్సిన సందర్భం ఉంది. అదేవిధంగా రైట్ పటం గీయడం, ప్రతి ఇక్కడ మెన్సురేషన్లో ప్రతి పట ప్రతి ప్రశ్న కూడా దత్తాంశాన్ని చాలా చక్కగా చదవడం, చదివిన తర్వాత అవగాహన చేసుకుని దానికి అనుగుణమైనటువంటి చిత్రాన్ని గీయడం, ఆ చిత్రంలో ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ఏవైతుంటే వాటిని కూడా మనం చూపించడం, డిపిక్ట్ చేయడం అనేది అవసరం. ఆ తర్వాత ఇక రెండవ ప్రశ్న మీరు చూడండి, రైట్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అన్నాడు. అంటే ఒక శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం రాసి అందరి పదాలను వివరించండి. ఇది నేరుగా పిల్లలు కొంచెం పటాలను గీసి వాటిని వివరించగలిగితే ఒకటి లేదా రెండు మార్కులు వచ్చే ప్రశ్న ఉంది. ఇంకొక ప్రశ్న చూడండి, ఇఫ్ టూ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్స్ హ్యావ్ దేర్ హైట్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ రేడియై. అంటే రెండు మీకు స్థూపాలు ఇచ్చాడు, వాటి యొక్క ఎత్తుల యొక్క నిష్పత్తి ఇవ్వడం జరిగింది, అప్పుడు వాటి యొక్క వ్యాసాల యొక్క నిష్పత్తి, వ్యాసార్థాల నిష్పత్తి కనుక్కోమంటాం. అంటే వాల్యూమ్స్ ఇచ్చాడు ఇక్కడ. దీన్ని బట్టి మనం ఆ రెండు పైఆర్ స్క్వేర్ హెచ్ అనే సూత్రానికో పయా ఇక్కడ ఏది ఈక్వల్ ఉందో చూసుకొని దాని అదనంగా మనం పిల్లలు ఇవి అంటే ఒక సూత్రాల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా నేర్చుకోవడం. నెక్స్ట్ ఒక కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ అనేది తీసుకున్నట్టయితే హౌ మెనీ మీటర్స్ ఆఫ్ ఎ క్లాత్ ఆఫ్ 5 meter విడ్త్ విల్ బి రిక్వైర్డ్ టు మేక్ ఎ కోనికల్ టెన్ ద రేడియస్ ఆఫ్ ద హూజ్ బేస్ ఈస్ 7 meters అండ్ హూజ్ హైట్ ఈస్ 24. ఇక్కడ ఒక కోనికల్ టెంట్ యొక్క ఎత్తు మరియు వ్యాసార్థం ఇవ్వడం జరిగింది. ఆ వ్యాస అట్లాంటి టెంట్ తయారు చేయడానికి 5 meters వెడల్పు ఉన్నటువంటి గుడ్డను తీసుకున్నట్లయితే ఎంత గుడ్డ అవసరం అనేది ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ కూడా అంతే, ఈ కోన్ యొక్క వక్రతల వైశాల్యం ఆధారంగా మనం అంటే శంకు యొక్క వక్రతల వైశాల్యం ఆధారంగా మనం ప్రశ్నలు తయారు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక ప్రశ్న రీజనింగ్ అంటే కారణాలకు సంబంధించిన ప్రశ్న ఎట్లా ఉంది, చెక్ విచ్ సిలిండర్ కెన్ హోల్డ్ మోర్ వాటర్, 1 cylinder ఆఫ్ డయామీటర్ 1 meter అండ్ హైట్ 4 centimeters అండ్ ద అదర్ ఈజ్ డయామీటర్ 4 meters అండ్ 1 meter. ఇక్కడ రెండు స్థూపాలను తీసుకోవడం జరిగింది. ఒక స్థూపం యొక్క వ్యాసార్థము ఒక వ్యాసం 1 meter, ఒక దాని యొక్క ఎత్తు ఏమో 4 meters, అలానే రెండవ దాని వ్యాసం ఏమో 4 meters ఎత్తు 1 meter తీసుకున్నాడు. ఈ సందర్భంలో దేని యొక్క ఏది ఘనపరిమాణం ఎక్కువ అనేదాన్ని మనం తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. సో ఈ ఆధారంగా అండి ఇక్కడ అన్నీ కూడా సూత్రాల ఆధారంగా విలువలు కనుక్కోవడం, మనం దాని ఆధారంగా ఒక సరైనటువంటి కారణాలు ఇవ్వడం. అదేవిధంగా ఒక ఇంకో ప్రశ్న చూడండి, ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 10.5 centimeters ఇస్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇన్ టు ద నెంబర్ ఆఫ్ కోన్స్ ఈచ్ రేడియస్, దాని యొక్క రేడియస్ 3.5 centimeters అండ్ హైట్ ఈస్ 3 centimeters, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కోన్స్ ఆఫ్ ఫార్మ్డ్. ఇక్కడ మీరు ఇది కంపల్సరీ 4 marks ఇక్కడ ఈ అధ్యాయంలో 4 marks వచ్చే ప్రశ్నలన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ లేదా కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ 1 shape టు అనదర్ షేప్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఏంటంటే ప్రశ్న చదవడం, ప్రశ్నకు సంబంధించినటువంటి చిత్రాన్ని గీయడము, ఏ ఇక్కడ ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారినప్పుడు ఘనపరిమాణం అనేది ఏ విధంగా మారడం లేదు, కాబట్టి దీని ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్, అంటే ఒక చిన్న వస్తువులు తయారు ఎన్ ఇంటూ ఆ యొక్క ఇక్కడ ఈ ప్రశ్న తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక గోళము కరిగిపోయి ఏమైంది మన కోన్గా మారిపోయింది, అంటే శంకులు చిన్న చిన్న శంకులుగా మారిపోయినప్పుడు ఒక గోళం యొక్క ఘనపరిమాణము ఎన్ ఇంటూ శంకు యొక్క ఘనపరిమాణం, ఎన్ శంకుల ఘనపరిమాణం ఈక్వల్ తీసేసుకొని ఇరువైపులా మీకు పై ఉంటుంది, పై కూడా కట్ చేసుకోవచ్చు. సింపుల్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ విధమైన ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకొకటి ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో వ్యాసం ఇస్తాడు, వ్యాసం ఏమో మిల్లీమీటర్లో ఉంటుంది, పొడవేమో 1 centimeter ఉంటుంది. ఇది చాలా గమనించాలి పిల్లలు.
అంటే మిల్లీమీటర్లకు సెంటీమీటర్ల మధ్య ఉన్నటువంటి కన్వర్షన్ కూడా గమనించుకొని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు వాటిని మనం ఒకే రూపం ఒకే మెజర్మెంట్లోకి మార్చుకోవాలి. అంటే ఇద్దరు సెంటీమీటర్ ఆర్ మిల్లీమీటర్లోకి వాటిని మార్చుకుంటే మీకు క్యాలిక్యులేషన్ కూడా ఎలాంటి పొరపాటు జరగవు. తప్పకుండా ఈ సూత్రాలు ఒకటి నేరుగా సమస్యలు వస్తాయి, తర్వాత ఘన పరిమాణాలు కానీ ఉపరితల వైశాల్యాన్ని పోల్చడం కావచ్చు, లేదా కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ కావచ్చు, వన్ షేప్ టు అనదర్ షేప్ దీర్ఘఘనం నుండి స్థూపాలు, లేదా ఒక పొడవైన దీర్ఘఘనాకారపు మైనపు దిమ్మ ఉంది అది రకరకాల కరిగిపోతుంది, ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. రామయ్య, ప్రధానంగా మీరు చెప్పినటువంటి అంశాలను చూస్తే ఇందులో ఎలాంటి ప్రాబ్లం, కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అనేది ప్రధానము. అంటే ఏ ఒక్క ప్రాబ్లం కూడా ఒకే సాలిడ్ తోటి ఉండదు, సాలిడ్ అంటే ఘనరూపంతో ఉండదు, రెండు ఘన రూపాలతో కలిపినటువంటి రూపంతో ఉన్నటువంటి సమస్యలు వస్తాయి. అది వర్బల్ ప్రాబ్లం అంటే రాత రూపంలో ఉండే సమస్య రూపంలోనే ఉంటాయి. రాత సమస్యను ఫస్ట్ ఆ రెండు ఏ రెండు ఘనాలు కలిపి కాంబినేషన్ ఉందో దాని రూపానికి సంబంధించిన పటాన్ని ఫస్ట్ గీసుకోగలగాలి, అంటే దత్తాంశాన్ని పటంగా గీయడం. తర్వాత ఇచ్చినటువంటి దత్తాంశంలో ఈ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ ఏదైతే అనుకున్నామో వాటి యొక్క మెజర్మెంట్స్ కూడా ఇస్తాడు. కాబట్టి ఈ పటంలో మెజర్మెంట్స్ అంటే కొలతలను గుర్తించగలగాలి. కొలతలు గుర్తించగలిగిన తర్వాత ఈ రెండు ఇటీటికి సంబంధించిన సూత్రాలు సాధారణంగా అంటే సంపూర్ణతల వైశాల్యం కానీ ప్రకృతల వైశాల్యం కానీ ఘన పరిమాణం కానీ ఈ మూడింటి మీదనే లెక్కలన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ స్థూపం అని అంటే స్థూపం కానీ శంఖకు వచ్చినప్పుడు దాని యొక్క భూమి వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి వృత్త వైశాల్యంను మనం గణనలోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏది తీసుకున్నా ఫస్ట్ ఇచ్చినటువంటి వాటిలో స్థూప సంపూర్ణతల వైశాల్యము ప్రకృతల వైశాల్యము ఘన పరిమాణం ఈ మూడు సూత్రాలు అన్నిటికి కనిపెట్టుకుంటే ఏ రెండింటిని కాంబినేషన్ చేస్తే ఆ రెండింటికి కలిసిన సూత్రాలను తీసుకొని రావాలి. వాటి యొక్క మెజర్మెంట్స్ సబ్స్టిట్యూషన్ చేయాలి, వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి క్యాల్కులేషన్ చేయడం. కాబట్టి ప్రధానంగా ఇక్కడ జరిగేటటువంటి మిస్టేక్లు ఏంటంటే రెండు రకాల మిస్టేక్లు పిల్లలు చేసే సందర్భాలు ఉన్నాయి. అంటే పిల్లలు వాల్యూస్ను సబ్స్టిట్యూషన్ చేయడం అనేది ఒకటి కాడ మిస్టేక్స్ చేయడం జరుగుతుంది, వాటిని క్యాల్కులేషన్ చేయడం కాడ ఒకటి దగ్గర మిస్టేక్ జరుగుతుంది. రెండో మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే ఒకసారి ఇచ్చినప్పుడు వీడు కొలతలు ఏమంటాడు మీటర్స్ సెంటీమీటర్స్ అంటాడు, కానీ తర్వాత ఇంకొక దాని కొలతలు మిల్లీమీటర్స్ ఇంకొక రకంగా కొలతలు ఉంటాయి. అంటే ఒకే విధమైనటువంటి కొలతలతోటి మనము క్యాల్కులేషన్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి కన్వర్షన్ చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటి మీద ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సులువుగా చేసి ఉంటుంది. అలాగే కన్వర్షన్ అన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఒక వస్తువు యొక్క రూపం ఇంకో వస్తువు రూపంలో మారిందంటే దీని ఘనపరమైన దాని పరమైన సమానం. కాబట్టి ఈ ఘనపరమైన సమానం తెలిసింది కాబట్టి ఏదో కొలత ఇస్తాడు, ఐదర్ హైటో ఇస్తాడు లేకపోతే దాని వ్యాసార్థం సంథింగ్ ఏదో కొలత ఇస్తాడు, రిమైనింగ్ కనుక్కోమంటాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. ఈ విధంగా మనము ఇచ్చినటువంటి సమస్యలను విశ్లేషిస్తూ ఒక ఆలోచనాత్మకమైన ధోరణితో మనము సమస్యను సాధించగలిగితే ఎలాంటి సమస్యలైనా సులువవుతాయి. చెప్పండి శ్రీధర్. దీన్ని ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి పిల్లలు ఎక్కడైతే మిస్కాన్సెప్షన్ గురయ్యి తప్పులు చేస్తున్నారంటున్నారో మెయిన్గా ఇంకొకటి జరుగుతుంది సార్ అక్కడ, ఎందుకంటే ఒకే ఆకృతి ఇచ్చినప్పుడు సాలిడ్ ఇచ్చినప్పుడు దాని సంపూర్ణ తరవేశాలు ఏమన్నప్పుడు ఒక గోళం ఉంది, ఒక గోళము లేదా ఒక అర్ధగోళం ఉంది, అర్ధగోళానికి కింది భాగం వృత్తాకారంగా ఉండి పైభాగం గోళాకారం ఉండి పైభాగం వృత్తాకారంగా ఉంటుంది. అది ఒకవేళ ఘనాకారంలో ఉంటే వాటి మొత్తం సంపూర్ణ తరవేశంగా అనుకోవాలి, కానీ దానిపైన ఒక జోకర్ టోపి లాంటిది పెట్టినప్పుడు లేకంటే అర్ధగోళం పైన ఒక శంకు పెట్టినప్పుడు సంపూర్ణతల వైశాల్యం కనుక్కోమన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం అనుకుంటున్నారు, గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం అనుకోని చేసేటప్పుడు ఆ చేసే క్రమం లోపల ఈ రెండు ఒక తలం పైన ఒక అంచులు ఆనుకుంటున్నాయి, ఒక తలాలు రెండు ఆనుకుంటున్నాయి కాబట్టి ఈ భాగం చేయాల్సిన అవసరం లేదని పిల్లలు గమనించట్లేదు. అది చాలా మిస్టేక్ జరుగుతుంది. ఉపాధ్యాయులు మేనేజ్ చేయాలి అక్కడికి ఏ వైశాల్యాన్ని మేనేజ్ చేయాలి, ఉపాధ్యాయులు ఇక్కడ జాగ్రత్త పరచాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ రామయ్య గారు, మీరు స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ మీద ఒక ఫాస్ట్గా ఇందులో వచ్చే చాలా తక్కువ ప్రాబ్లం ఇది, ఇది ఎయిత్ సిక్స్త్ నుంచి మనకు కంటిన్యూ కొనసాగుతూ వస్తున్న చాప్టర్ కాబట్టి. సార్, స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యక శాస్త్రంలో చాలా మంచి స్కోరింగ్ చాప్టర్ ఇది. సుమారుగా నేను అంటున్నా అంటే 8 నుంచి 10 మార్కులు వచ్చే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇందులో కేవలం ఒక 5 సూత్రాలు మాత్రమే ఆధారంగా ఈ చాప్టర్ అంతా నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఏది కేంద్రీయ స్థాన విలువ అయినటువంటి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో సగటు అంకగణిత సగటు, తర్వాత బాహులకము మరియు మధ్యగతము, వాటి మధ్యగతం ఆధారంగా ఓజీవి వక్రాన్ని గీయడం అనేవి ఇవి 4 ప్రధానమైనటువంటి భావనలు. ఇందులో పిల్లలు ప్రతి పిల్లవాడు కూడా తప్పకుండా నేర్చుకోవాలి ఈ చాప్టర్లో. ఈ 5 సూత్రాలు మీన్కు 3 రకాల సూత్రాలు ఉన్నాయి, డైరెక్ట్గా తర్వాత డీవియేషన్ అండ్ స్టెప్ డీవియేషన్, అదేవిధంగా మోడ్ యొక్క సూత్రము, తర్వాత
మీడియన్ యొక్క సూత్రం, ఈ 5 సూత్రాలు పిల్లలు తప్పకుండా నేర్చుకోవాలి. అందులోకి వెళ్ళి కంపల్సరీ 1 మార్కు ప్రశ్న కానీ 2 మార్కుల ప్రశ్న కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సూత్రాలు నేర్చుకుంటే ఎక్కడ ఇంప్లాయ్ అవుతుందంటే, వీళ్ళు సాధారణంగా ప్రశ్నలు సాధించే సందర్భంలో కూడా ఇంప్లాయ్ అవుతుంది. ఈ ప్రశ్నలు కూడా నేరుగా ఏది సగటు కనుక్కోవడం, తర్వాత సగటు మీద ప్రశ్నలు అడగడము, తర్వాత మధ్యగతాన్ని కనుక్కోవడం, ఆ తర్వాత బహుళకాన్ని కనుక్కోవడం. ఒక్కొక్క సందర్భంలో మనం మీకు ఈ ప్రశ్న చూడండి, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ 60 అబ్జర్వేషన్ అంటే 60 యొక్క అబ్జర్వేషన్ యొక్క విలువలు కింద మీ పట్టికలో ఇవ్వడం జరిగింది. సో నేను ఫాస్ట్గా చెప్తున్నాను, తరగతి అంతరాలు 10, 20 వాటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. మీకు పైన మధ్యగతం ఇవ్వడం జరిగింది, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ XY కనుక్కోమంటున్నాడు. సో మీ మధ్యగత సూత్రంలో ఈ విలువలను ప్రతిక్షేపించి మీరు చేసినట్లయితే XY విలువలు వస్తుంటాయి. సో ఈ విధమైనటువంటి కొన్ని ప్రశ్నలేమో నేరుగా వచ్చే అవకాశం ఉంది, కొన్ని ఏమో ఇండైరెక్ట్గా ఇట్లాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలానే ఓకే, ఓజీవి కర్వు, ఓజీవి వక్రం గీసేటప్పుడు కూడా ఏదైనా ఏ గ్రాఫ్ గీసేటప్పుడు కూడా ఓజీ వక్రం లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆర్ మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఆరోహణ సంచిత పౌనఃపుణ్యము, అవరోహణ సంచిత పౌనఃపుణ్యం అనేటువంటి సందర్భాలు గీసేటప్పుడు, ఈ ఆరోహణ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీకి తీసుకున్నప్పుడు అప్పర్ లిమిట్, దానికి సంబంధించినటువంటి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి వాటిని ఒక బిందువులో సూచించుకొని మనం బిందు స్థాపనం చేయడము, సరైన వక్రాన్ని గీయడం. ఒక్కొక్క సందర్భంలో ఒకే వక్రం ఇచ్చి దాని నుండి మధ్యగతానికి అనుకోమైన ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా పిల్లలు గ్రాఫ్ గీసేటప్పుడు గ్రాఫ్కు సంబంధించినటువంటి ఏవైతే పారామీటర్స్ ఉంటాయి అవి కూడా ఫాలో కావాలి. ఇవి కూడా ఈ 15 రోజులలో తప్పకుండా, లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అయితేనేమో వాటి యొక్క అప్పర్ లిమిట్ తీసుకుంటాము, దాన్ని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, మోర్ దెన్ అయితేమో లోయర్ లిమిట్ తీసుకుంటాము, దాని యొక్క మోర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటూ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటూ మనం పాయింట్స్ చేస్తాం. ఇవి రెండు అనేది మనం తప్పకుండా పిల్లలు ఇందులో గ్రాఫ్ తప్పకుండా వస్తుంది కాబట్టి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ప్రాబబిలిటీకి వచ్చినట్లయితే సంభావ్యత, సంభావ్యత అనేది మీరు సంభావ్యత అంటే ఏమిటి, సంభావ్యత అనగానేమిటి, సంభావ్యతలో ఉన్నటువంటి ఒక సందర్భాలు, సంభావ్యత అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అంటే ఒక ఘటన యొక్క అనుకూల ఘటనలు బై మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల మీద ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కూడా ఒకటి. తర్వాత ఒక ఘటన యొక్క పూరక ఘటన పిఆఫ్ ఈ ప్లస్ పిఆఫ్ ఈ బార్ అంటే ఈ డాష్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 1 అంటే ఒక పూరక ఘటన యొక్క ఎలాగ అనుకుంటాము ఇవి రెండు, లేదా ఒక ప్రయోగంలో ఉండే ఘటనల యొక్క సంభావ్యత మొత్తం 1కి సమానం అవుతుంది. అదేవిధంగా ఖచ్చిత ఘటన అసంభవ ఘటన యొక్క సంభావ్యత ఎలా, సంభావ్యతను వ్యక్తపరచడం ఎలా, సంభావ్యత యొక్క విలువ 0 నుంచి 1 మధ్య ఎలా ఉంటుంది. అదేవిధంగా ఈ సంభావ్యత యొక్క ఏమంటారు, ఈ సంభావ్యత యొక్క నిజ జీవిత ప్రయోగాల మీద మనకు ప్రశ్నలు వచ్చే ఉంది. చాలామంది పిల్లలు చాలా సులభం, మీ నిజ జీవితంలో ఒక కాయిన్ ఎగరవేసినప్పుడు తోకా నెంబర్ అంటాం అంటే హెడ్ అండ్ టెయిల్ HNT, ఇట్లా ఒక నాణాన్ని ఒకసారి ఎగరవేయడం ద్వారా, లేదా రెండు నాణాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు వచ్చేటువంటి అనుకూలమైనటువంటి పర్యవసానాలు ఏమిటి, మనం మొత్తం అడిగే ప్రశ్న ఏమిటి, కనీసం ఒక హెడ్ పడే సందర్భం ఏమిటి, కనీసం ఒక తోకబడే సందర్భం ఏమిటి అనే ప్రశ్నలు అడుగుతారు. అలానే మీరు పాచికల మీద కంపల్సరీ ప్రతి పిల్లవాడు ఆడుకున్న పిల్లవాళ్ళే ఈ ప్రతి పాచిక మీద 1 నుంచి 6 వరకు 1 నుంచి 6 రెండు ఒక పాచికను ఎగరవేసినప్పుడు 2 పాచికలు ఎగరవేసిన సందర్భాలలో ఈ ప్రయోగాల మీద తప్పకుండా 4 ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రంగు గోళీలు, రంగు బంతులు, అదేవిధంగా నెంబర్ కార్డులు, వీటి మీద ప్రశ్నలు వచ్చే స్వభావం ఎక్కువ అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా ఆ ఘటనకు సంబంధించిన అనుకూల పర్యవసానాలు ఏమిటి, మొత్తం పర్యవసానాలు ఏమిటి అనేది మనం కనుక పిల్లలు రాసుకున్నట్లయితే వాటి నుంచి ఏ ప్రశ్న అడుగుతున్నాడు, ఉదాహరణకు 2 పాచికలను ఎగరవేసినప్పుడు మన ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రావడింది, ఆ 2 పాచికల వచ్చే ముఖాల పైన అంకెల లబ్ధము 6 అయ్యే సంభావ్యత ఏమిటి, 6 ఎప్పుడవుతుంది, 2 3 3 2 1 6 6 1 ఈ 4 అనుకూల పర్యవసానాలు మొత్తం పర్యవసానాలు 36 అంటే 4/36 ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఒక ప్రయోగం ఉంది. ఇంకో ఇక్కడ జామెట్రిక్ కూడా ఇక్కడ మనకు లింక్ చేయడం జరిగింది. ఒక దీర్ఘ చతురస్రాకారపు ఆట స్థలంలో వృత్తాకారం యొక్క పొలం ఉంది, దాన్ని అందులో ఒక మనం రాయి వేసినట్టయితే ఆ వృత్తాకారంలో పడే అవకాశం ఎంత, అంటే వృత్త వైశాల్యము బై ఈ మొత్తం దీర్ఘచతుర వైశాల్యాన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ప్రశ్నలు కూడా ఉంది, మీకు ఒక పెన్నులు షాప్ కీపర్ ఉంటాడు, ఆయన పెన్నులు అమ్మే క్రమంలో ఒక పెన్ను పాడైపోయి ఉంటుంది, అంటే 100 పెన్నులు ఉన్నాయి, ఆయన మొదటి
పెన్ను తీసినప్పుడు అది ఏది చెడిపోయిన పెన్నుగా గుర్తించినట్లయితే, అది సరైనది కాదు గుర్తి పక్కకు పెట్టినప్పుడు మళ్ళీ ఒక పెన్ను తీసుకుంటాడు, అప్పుడు సంభావ్యత ఎంత అంటే అప్పుడు ఏముంది టోటల్ అవుట్కమ్స్ అనేవి తగ్గుతాయి. ఇది కొంచెం గుర్తెరిగి పిల్లలు తెలుసుకున్నట్లయితే చాలా ఈజీ చాప్టర్. ఈ రెండు చాప్టర్లు కనుక చదివితే సుమారుగా 15 నుంచి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ చాప్టర్లో స్కోరింగ్ ఎక్కువనే, అంటే ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ రెండింటిలో కలిసి సుమారుగా 12-13 మార్కుల వరకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సులువుగానే స్కోర్ చేస్తామనుకుంటాం, కానీ పొరపాట్లు కూడా ఎక్కువనే జరుగుతాయి. ఓజీవి కరువు సందర్భంలో లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు గ్రాఫ్ను గీయడం, ఎక్కడ దిగువాదు తీసుకోవాలన్నా ఎగువాదు తీసుకోవాలన్నా ఎక్కడ మనకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి అంటే ఏ వై యాక్సెసా ఎక్స్ యాక్సెసా ఇవన్నీ కూడా పిల్లలు చేసేటటువంటి పొరపాట్లు. ఎగువాదు అంటే ఏంది, దిగువాదు అంటే ఏంది, లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, గ్రేటర్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే. సో ఇవన్నీ కూడా పిల్లలు తప్పు చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే నాస్ టెస్ట్లో జరిగినప్పుడు, నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో కూడా పిల్లలు స్టాటిస్టిక్స్లో ఇబ్బంది పడ్డట్టు మనకు గుర్తించడం జరిగింది కాబట్టి, సో ఆ తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా పిల్లలు అభ్యాసం కొనసాగించేటట్టు ఉపాధ్యాయులు చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో పిల్లలు మనం ఎవాల్యుయేషన్ ఇండికేటర్ చూసినట్లయితే పిల్లలు సాధారణ స్టాటిస్టిక్స్లో టేబుల్ గీయడం అయితే ప్రాక్టీస్ చేయండి, దానికి కనీసం 2 మార్కులను వస్తాయి. ప్రతి ఒక్కరు టేబుల్ గీయడం అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ శ్రీధర్, మిగతా రెండు చాప్టర్లు సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్, స్వరూప త్రిభుజాలు, తర్వాత స్పర్శ రేఖలు, ఛేదన రేఖలు, ఈ రెండు చాప్టర్లో వచ్చేటటువంటి ప్రధానంగా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఈ రెండు చాప్టర్లు తీసుకున్నప్పుడు పిల్లలు ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి? ముఖ్యంగా పిల్లలు ఈ జ్యామితీయ భావనలకు సంబంధించినటువంటి ఈ చాప్టర్లు చాలామంది పిల్లలు భయపడుతుంటారు. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే స్వరూప త్రిభుజాలు కానీ అదేవిధంగా వృత్తాలకు ఛేదన రేఖలు మరియు స్పర్శ రేఖలు అనేసరికి ఎక్కువ పిల్లలు భయపడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే వాటి జ్యామితీయ భావనలపై పట్టు, సిద్ధాంతాలపై పట్టు, తర్వాత స్వీకృతాలు వాటిపై పట్టు లేకపోవడం కారణం. అయితే ఇందులో ముఖ్యంగా స్వరూప త్రిభుజాలు చూసినట్టయితే మనకు ఈ రెండు త్రిభుజాల యొక్క స్వరూపకత, సర్వసమానతకు సంబంధించినటువంటి నియమాలు పిల్లలకు తెలిసి ఉండాలి. ఎందుకు నియమాలు తెలిసి ఉండాలి అంటే భుజము కోణము భుజము, తర్వాత భుజము కోణము ఈ నియమాలు తెలవడం ద్వారా పిల్లలు సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. ఇందులో మెయిన్ ఏంటంటే ఇచ్చినటువంటి అంశానికి సంబంధించినటువంటి అప్రాపరియేట్ పటము గీయగలగాల, పటము రేఖాచిత్రం గీయగలిగితే సగం సమస్య తీరినట్టే. ఎందుకంటే స్వరూపకతను గుర్తించడము సంబంధించినటువంటి పటాలు గీయగలడం అనేది చాలా నైపుణ్యత ఉన్నటువంటిది, దాన్ని ప్రాక్టీస్ చేయండి. రెండవ భావన ఏంటంటే మనకు 2-3 చిన్న చిన్న సిద్ధాంతాలు ఉన్నాయి ఇక్కడ. ఏమని, ఒకటి తేల్ సిద్ధాంతం అంటున్నాం, ప్రాథమిక సిద్ధాంతం ఒకటి, బీపీటీ. అదేంటి చెప్తుంది, ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని గీసినటువంటి సమాంతర రేఖ సమాంతరంగా ఉన్నట్లయితే మిగిలిన 2 భుజాలను ఒకే నిష్పత్తిలో ఖండిస్తుంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ మనం డైరెక్ట్గా మన క్వశ్చన్ పేపర్లో ఈ సిద్ధాంతాన్ని ప్రూవ్ చేయమనడమో లేదా అట్లాంటివి ఇవ్వకుండా ఏమిస్తారంటే ఆ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఒక సమాంతర రేఖను, ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతర రేఖ ఇచ్చి ఏబీసీ అనే త్రిభుజం ఉందనుకోండి, ఇలా చూడ ఒకసారి దీన్ని ఒకసారి చూడండి, ఏబీసీ అనే ఒక త్రిభుజం అనుకోండి, ఉంచి దాంట్లో ఒక సమాంతర రేఖను గీసి ఆ పై ఒక భుజాల యొక్క కొలతలను ఏ నిష్పత్తిలో కనిపించిన కొలత ఇస్తారు. ఇక్కడ ఇచ్చినప్పుడు ఎక్స్ విలువను కనుగొనడం, ఇది ఆల్రెడీ మన పాఠ్యపుస్తకంలో అనేక ఉదాహరణలతో మనము చూసాము. అదేవిధంగా ప్రాక్టీస్ టెస్ట్లో మనకు SA1 SA2లో కూడా వచ్చింది, రైట్? తర్వాత త్రిభుజం కూడా ప్రతిసారి త్రిభుజాన్ని ఒక పై వైపే ఉండాలని కూడా కోరుకోవద్దు. అదే క్వశ్చన్, అర్థమైందా? త్రిభుజము ప్రతిసారి పై వైపే ఉండాలని కోరుకోకూడదు. త్రిభుజం ఏ విధంగా ఏ ప్రక్క వైపు ఇచ్చాడా కింద వైపు ఇచ్చాడా ఒకసారి అవగాహన చేసుకొని అందులో ఏది సమాంతరంగా ఇస్తున్నారు చూసుకొని ఎక్స్ విలువను కనుగొనడం లోపల అప్పుడు మనము డిఈ ఏదైతే సమాంతర రేఖ డిఈ అనేది ఉందో ఆ డిఈని చూసుకొని మనం చేయాల్సి ఉన్నటువంటి అవసరం ఉంటుంది. ఇది మనకు ఉపాధ్యాయులు పిల్లల్ని ఈ విధంగా మనం తరపిదిస్తే పిల్లలు సులభంగా 2 మార్కుల ప్రశ్న చేయగలుగుతారండి ఇందులో. అయితే మరి 1 మార్క్ ప్రశ్న వచ్చే అవకాశం ఇందులో కనబడుతుంది అంటే త్రిభుజము PQR, త్రిభుజము XYZ రెండు స్వరూపకాలు అయితే అనురూప భుజాలను గీయండి, అనురూప భుజాలను తెలపండి అంటాడు. లేదా ఒక్కోసారి త్రిభుజము RQP త్రిభుజము XYZకు సమాన స్వరూపత కలిగి ఉంటే అనురూప భుజాలను తెలపండి అంటాడు, లేదా దానికి తగిన పటాలు గీయండి అంటాడు. సో త్రిభుజాలు ఎప్పుడు కూడా ఒకే వైపు చూడాలి, ఒకే వైపు ఉండాలని కోరుకోకూడదు. ఒక త్రిభుజం కింది వైపు, ఒక త్రిభుజం పక్క వైపు ఉన్నా కూడా రెండు స్వరూప త్రిభుజాలు అయినాయి అనుకోండి, ఖచ్చితంగా వాటి అనురూప భుజాలను గుర్తించేటువంటి పట్టు పిల్లలు సాధించగలిగితే 1 మార్కు ప్రశ్నలు 2 మార్కు ప్రశ్నలు ఈజీగా చేయగలుగుతారు. సో స్వరూప త్రిభుజాల్లో వరకు వచ్చేటి ఏంటి, 1 మార్కు ప్రశ్నలు 2 మార్కు ప్రశ్నలు 4 మార్కు ప్రశ్నలు అయితే 4 మార్కు ప్రశ్నలో వచ్చేటువంటి అంశాలు మనం ఒక పక్కన పెడితే 2 మార్కులు 1 మార్కులు మాత్రం చాలా సులభంగా చేయవచ్చు. ఇది పిల్లలందరూ గమనించాల్సిన విషయం.
తర్వాత ఇంకొక భావన ఉంది మనకు, ప్రాపర్టీస్ ఆఫ్ సిమెట్రీ ట్రయాంగిల్స్. మనం ఇంతకుముందు అనుకున్నాం ఇది కోణము కోణము కోణము, భుజము కోణము భుజము, భుజము భుజం భుజం అని అవి వస్తే మనకు రెండు మార్కులు ప్రశ్న ఈజీగా చేయగలుగుతాం. తర్వాత రేషియోస్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాం, అంటే రెండు సర్వపత్రి భుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తి సమానం అనేది ఒక మనకు ఒక సిద్ధాంతం ఉంది. అది తెలుసుకోవడం వల్ల మనకు ఆ భావనను ఇంతమేరకు అవగాహన చేసుకున్నారని తెలుసుకోవడం కోసం ఒక మార్క్ ప్రశ్నలు లేదా రెండు మార్క్ ప్రశ్నలు కారణాలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే ఒకటి, రెండు త్రిభుజాలలోని ఉన్నతులు మూడు నిష్పత్తి ఐదులో ఉన్నాయి, ఉన్నప్పుడు వాటి వైశాల్యాల నిష్పత్తి ఆరు నిష్పత్తి ఐదులో ఉన్నాయనడం సరియైనదేనా అని అడిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇంకొకటి, ఈ వైశాల్యాలు తర్వాత ఉన్నతులకు సంబంధించిన మనకు భుజాలకు సంబంధించినటువంటి సిద్ధాంతంతో పాటు మనకి ఇంకొక సిద్ధాంతం ఒకటి ఉన్నది. ఏమని అంటే ఒక లంబకోణ త్రిభుజంలో, లంబకోణ త్రిభుజంలో ఏదైతే లంబకోణం ఉందో అక్కడ నుండి మనము ఎదురు కరణానికి లంబం గీసినప్పుడు అది రెండు సర్వసమానమైనటువంటి సర్వపత్రి త్రిభుజాలను ఏర్పరుస్తుంది అని ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు క్వశ్చన్స్లో వర్బల్ ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంది. మనం ఎందుకంటే వర్బల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏది మీద ఆధారపడి ఉంటున్నాయంటే రెండు త్రిభుజాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఆధారపడినటువంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకు గత పరిశ్రమపత్రాల్లో చూసాం కాబట్టి అలాంటివి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. అయితే అవి చేసేటప్పుడు మన త్రిభుజాన్ని కొనసాగించుకోవడం ఎలా, లేదా త్రిభుజాన్ని అప్రాపరియేట్ త్రిభుజాన్ని రేఖాచిత్రాన్ని గీయడం ఎలా అనేది ప్రాక్టీస్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత పైథాగరస్ థీరం మనకు ముఖ్యంగా చూడండి. పైథాగరస్ థీరం అనేది రెండు చాలాసార్లు మనకు ఇక్కడ మనకు పేపర్ టూలో కనబడుతుంది. మనకు త్రిగణమితి త్రికోణమితిలో కనబడింది, మనకు సిమిలర్ ట్రయాంగిల్స్లో కనబడుతుంది, అదేవిధంగా ఇది స్పర్శరేఖల ఛేద రేఖల్లో కూడా కనబడుతుంది. అంటే పైథాగరస్ థీరం పేపర్ టూలో ఎంత ఇంపార్టెంట్ కలిగి ఉందంటే ఖచ్చితంగా దాని మీద రెండు నుంచి నాలుగు మార్కులు వచ్చే అవకాశం ఉంది కేవలం పైథాగరస్ థీరం మీద. అది ఏ విధంగానైనా ఇవ్వచ్చు, అంటే అప్లికేషన్స్ ఇవ్వచ్చు, దాని యొక్క అనువర్తనాన్ని ఇవ్వచ్చు, కానీ తప్పనిసరిగా పైథాగరస్ థీరం ఉపయోగించి చేసినటువంటి క్వశ్చన్స్ మాత్రం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పైథాగరస్ థీరం మీద మంచి సర్ఫేస్ని ఇవ్వండి పిల్లలు జాగ్రత్తగా చేయగలిగితే. అందులో కర్ణం ఏంటిది, లంబకోణం ఏంటిది, ఎక్కడ ఉంది అవి గుర్తించగలిగి చేయగలిగితే సులభంగా ఉంటుంది. తర్వాత సీక్వెన్స్ అండ్ ట్యాంజెంట్స్ అన్నాం, స్పర్శరేఖ వృత్తానికి స్పర్శరేఖలు ఛేదన రేఖలు అన్నాం. దీనికంటే ముందు మనం ఇంకొక విషయం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది సరూప త్రిభుజాల్లో, సరూప త్రిభుజాల్లో ఒక త్రిభుజం ఇచ్చి ఆ త్రిభుజానికి ఐదు నిష్పత్తి మూడులో ఉండేటువంటి ఇంకొక సరూప త్రిభుజాన్ని నిర్మించండి, లేదా రెండు బై మూడు నిష్పత్తిలో ఉండేటువంటి భుజాలు ఉండే విధంగా సరూప త్రిభుజాన్ని నిర్మించండి అని మనకు త్రిభుజాలు సరూప త్రిభుజాల యొక్క నిర్మాణం ఉన్నది. అది ఖచ్చితంగా నాలుగు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నిర్మాణము సోపానాలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఈ సమయంలో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే నాలుగు మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. ఎందుకంటే సాంఖ్యక శాస్త్రంలో ఏ విధంగా నాలుగు మార్కులు అనుకుంటున్నామో ఇది కూడా ఉంటే నాలుగు మార్కులు చేతిలో ఉన్నట్టే. తర్వాత ఇదే విధంగా మనకు స్పర్శరేఖలకు వెళ్తున్నట్టయితే స్పర్శరేఖల నిర్మాణం కూడా ఉంది. అక్కడ స్పర్శరేఖలు నిర్మించడం కూడా మనకు నాలుగు మార్కులు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము స్పర్శరేఖలు కూడా ఏ విధంగా ఉన్నది, మనకు వృత్త వ్యాసార్థము వృత్తం పై బిందు ఇచ్చినప్పుడు మనకు స్పర్శరేఖలు గీయడము, బయట వృత్తం బయట ఇచ్చినప్పుడు కోణం ఇచ్చినప్పుడు స్పర్శరేఖలు జతలు గీయడము, స్పర్శరేఖల యొక్క సంబంధించినటువంటి పొడవులు కనుక్కోవడము, లేదా స్పర్శరేఖ పొడవు కేంద్రానికి బాహ్య బిందువుకు మధ్య దూరం ఇచ్చినప్పుడు వృత్త వ్యాసార్థం కనుక్కోవడము, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా స్పర్శరేఖకు సంబంధించినటువంటి వస్తున్నాయి. అదేవిధంగా ఛేదన రేఖలకు సంబంధించినటువంటి ప్రశ్నలు నాలుగు మార్కు ప్రశ్నలు చూసినట్టయితే మనకు ఎక్కువగా స్క్వేర్లో కానీ రెక్టాంగిల్లో కానీ వృత్తంలో కానీ ఉన్నటువంటి ఒక అంతరికించబడినటువంటి ఇంకొక ఆకారంలో, లేదా అక్కడ ఏం చేస్తున్నారు ఒక షేడెడ్ పార్ట్ ఇస్తున్నాడు, అంటే రంగు వేసినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత, లేదా రంగు వేయనటువంటి బడని భాగ వైశాల్యం ఎంత అని ఇస్తున్నాడు. ఇవి మనకు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఉదాహరణలు, లేదా సమస్యలు సాధించడం అవగాహన చేయగలిగితే చాలు, పిల్లలు చాలా సులభంగా సాధించగలుగుతారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇందులో పేపర్ టూలో ఎక్కువగా మీరు చూడండి, పేపర్ రెండో పేపర్లో ఎక్కువ సూత్రాలపైన పటాలపైన ఆధారపడినటువంటి ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఇచ్చినటువంటి దత్తాంశం డేటా రాయగలగడము, అప్రాపరియేట్ డయాగ్రామ్ రేఖాచిత్రం గీయగలగడము, కంపల్సరీ చిత్తుపటం గీయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత సూత్రాన్ని వేయగలగడము చేయగలిగితే సూత్రంలో విలువలు ప్రతిక్షేపించగలుగుతారు. ఇక్కడ వరకు మీరు దాదాపుగా సగం మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకోగలుగుతారు. ఇది పేపర్ టూ చాలా సులభంగా మనము పాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. బాగా చెప్పారు శ్రీగారు. ఇక్కడ ప్రధానంగా ఈ చాప్టర్ను, ఈ రెండు చాప్టర్ను దృష్టిలో పెట్టుకుంటే సరూప త్రిభుజాలలో అనురూప భుజాలు అనేది ఐడెంటిఫై చేయగలిగేటటువంటి నైపుణ్యం పిల్లలకు కలిగి ఉంటే సమస్యలు ఇదిగా సాధించవచ్చు. తర్వాత సరూప త్రిభుజాల యొక్క నియమాల ఆధారంగా వాటి అప్లికేషన్ అనువర్తనాల మీద ఎక్కువ దృష్టి పెడితే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు. రెండు బీపీటీ బేసిక్ ప్రొఫెషనాలిటీ థీరం,
అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. దాని యొక్క అనువర్తనాల మీదనే ఎక్కువ సమస్యలు వస్తాయి చాప్టర్లో. నెక్స్ట్ ప్రధానంగా ఆ చాప్టర్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, వీటి బేస్ చేసుకున్నటువంటి ప్రాబ్లం మీద ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయించండి పిల్లలతోటి. అలాగే స్పర్శరేఖలు, ఛేదన రేఖలు తీసుకుంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యాంజెంట్స్ అనే దాని మీద దృష్టి పెట్టించండి. తర్వాత ఫైండింగ్ ద ఏరియాస్ ఆఫ్ షేడెడ్ రీజన్స్ ఇన్ ద సర్కిల్ అనేటువంటి ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఈ చర్చలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది మనము సెకండ్ పేపర్ మీద విషయ నిపుణుల నుంచి మనం తెలుసుకున్నటువంటి అభిప్రాయాలు, సూచనలు. థర్డ్ సెషన్లో మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ అడిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఇంకా డీటెయిల్గా మీరు పూర్తిగా జనరల్లో డౌట్స్ ప్లస్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ డౌట్స్ మీద ఆన్సరింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి రెండు సెషన్లో మీ ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయనేది మీరు నోట్ చేసుకొని అడగడానికి ప్రయత్నం చేయండి. మొదటి సెషను, రెండవ సెషన్లో మనం చర్చించినటువంటి అంశాలపై పిల్లలకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నేరుగా టీవీ స్క్రీన్ మీద మీకు నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, ఆ నెంబర్స్ ద్వారా మీరు ఆ ప్రశ్నను అడిగి సమాధానాన్ని తెలుసుకోవచ్చు. అయితే మీరు ప్రశ్న అడిగే సందర్భంలో టీవీ వాల్యూము మీరు మాత్రం తగ్గించాలి. టీవీ వాల్యూమ్ పెంచి చూసుకుంటా మీరు ప్రశ్న అడిగితే మాకు అది వినబడదు. కాబట్టి జాగ్రత్త ఉంటే మీరు నేరుగా టీవీ స్క్రీన్ మీద మీకు నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి, ఆ నెంబర్స్ ద్వారా మీరు ఆ ప్రశ్నను అడిగి సమాధానాన్ని తెలుసుకోవచ్చు. అయితే మీరు ప్రశ్న అడిగే సందర్భంలో టీవీ వాల్యూము మీరు మాత్రం తగ్గించాలి. టీవీ వాల్యూమ్ పెంచి చూసుకుంటా మీరు ప్రశ్న అడిగితే మాకు అది వినబడదు. కాబట్టి జాగ్రత్త పాటించి మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ లోపల క్వశ్చన్ వచ్చే సందర్భంలో మేము ఇక్కడ ఉన్న విషయ నిపుణులతో కూడా మిగతా అంశాలను చర్చించడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఈ సెషన్లో కూడా మనకు ఇంతకుముందు సెషన్లో చర్చించినటువంటి విషయ నిపుణులే ఉన్నారు. ధర్మేందరు, తర్వాత రామయ్య గారు, ఆ తర్వాత గణపతి గారు, ఈ ముగ్గురు కూడా వీరు మీరు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు ఒక్కొక్క ప్రశ్నకు మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోండి. మీరు స్క్రోల్ చేయండి మరి. ఇప్పుడు ధర్మేందర్, ప్రధానంగా ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2 రెండు సంబంధించిన అంశాలు చర్చించాం. ఇప్పుడు ఓవరాల్గా అన్ని చాప్టర్లు తీసుకుంటే మీకు తెలుసు, మీరు ఆల్రెడీ 10వ తరగతి సబ్జెక్టును గత 10-15 ఏళ్ళ నుంచి టీచ్ చేసేటటువంటి అనుభవం మీకుంది. కాబట్టి మీకున్నటువంటి ఈ అనుభవం దృష్ట్యా పిల్లలు ఈ చాప్టర్లు తీసుకున్నప్పుడు, ఉదాహరణకు ట్రిగనోమెట్రీ తీసుకున్నప్పుడు, తర్వాత ఇంకా రియల్ నెంబర్స్ చాప్టర్స్ ఇవి ఇలాంటి చాప్టర్స్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మీకు కనబడదు, వాటిని ఎట్లా వాళ్ళు అధిగమించాలి ఇవన్నీ? పిల్లలు సాధారణంగా లెక్కలు చేసేటప్పుడు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు చేయడం అనేది మాకు వస్తుంది అని అనుకుంటారు, మాకు వస్తుంది అని అనుకునే క్రమంలో సీక్వెన్స్గా చేస్తూ వెళ్తుంటారు. కానీ ఓవర్లుక్లోనో మరి ఏమవుతుందో ఏమో, కానీ సాధారణంగా పిల్లలు చేసే సాధారణమైన తప్పులు, ఫర్ ఎగ్జాంపుల్ మనము పూర్ణ సంఖ్యలను కూడిక చేసే క్రమంలో -2 + 5 ఉందనుకోండి, -2 + 5 ఉన్నప్పుడు మనకు రిజల్ట్ అనేది +3 వస్తుంది, కానీ సాధారణంగా కొందరు పిల్లలు -3 రాస్తారు. అంతేకాకుండా నేను చాలామంది స్టూడెంట్స్లో చూసింది ఏంటంటే, 2³ ఉన్నా కూడా 2³ యొక్క విలువ ఓవర్లుక్లో అట్లా వెళ్ళేటప్పుడు 6 అని రాస్తారు. ఇలాంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే సమయంలో ఈ క్యాలిక్యులేషన్స్ లోపల చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. ఇంకొకటి, చాలా సందర్భాల్లో నేను చూసిన అంశం ఏంటంటే, √4x² ఉందనుకోండి, √4x అంటే రూట్ లోపల 4x² ఉన్నప్పుడు, అంటే అది ఉపాధ్యాయులు అలవాటు చేశారు, మరి ఎక్కడి నుంచి అలవాటైందో తెలియదు, కానీ రూట్ను స్క్వేర్ను క్యాన్సిల్ చేస్తున్నారు, 4ను అలానే ఉంచేసి 4x అని ఆన్సర్ రాస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, తర్వాత చేసే ప్రాబ్లం మొత్తం అది కూడా అక్కడ మిస్టేక్ అవుతుంది. ఆ విధంగా రిజల్ట్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇక కొన్ని సందర్భాల్లో -2/3x = 7 ఉందనుకోండి, -2/3x = 7 ఉన్నప్పుడు, ఇప్పుడు ఎక్స్ విలువను కనుగొనే సందర్భంలో ఈ -2/3 అటు వెళ్ళినప్పుడు ఈ -2/3 అటు తీసుకెళ్లి ప్లస్ అంటున్నారు, ఆ విధంగా చేయడం కూడా తప్పు. ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్ సమాధానం తీసుకుందాము. హలో, ఎక్కడి నుంచి అమ్మా? వర్గ సమీకరణానికి మూలాలు కనుగొనేటప్పుడు మీరు ఎక్కడి నుంచి ప్రశ్న? జిల్లా సిద్దిపేట జిల్లా. మీ పేరేం పేరు? పూజ. పూజ, ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. వర్గ సమీకరణానికి మూలాలు కనుగొనేటప్పుడు వర్గం పూర్తి చేయడం ద్వారా మూలాలు కనుగొనడంను
సూత్రం సహాయంతో చేయవచ్చా, చేస్తే మార్కులు వేస్తారా? గణపతి దీనికి ఆన్సర్. నిజానికి వర్గ సమీకరణం చేసేటప్పుడు వర్గం పూర్తి చేయాలి అంటే ఆ వర్గం పూర్తి చేయడానికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రాన్ని వాడుకుంటాం మనం. అవును. అయితే అందులో మొదటి రెండు పదాలు ఉంటాయి మనకి, ఏ స్క్వేరు టూ ఏబి పదాలు, దానికి అనుగుణంగా ఉండేటట్టుగా ఆ బిని మనము చేసుకుంటూ ఆ బి స్క్వేర్ పదాన్ని సృష్టించుకోవాలి. ఆ బి స్క్వేర్ పదాన్ని ఇరువైపులా మనం సమీకరణంలో కలుపుతాము. అంటే మనము ఆ సూత్రము అంతర్గతంగా అందులోనే ఉంటుంది, ఆ సూత్రాన్ని వాడుకుంటూనే మనం ఆ ప్రశ్నకి సమాధానం చేయవలసిన అవసరం ఉంటుంది. దీని మీద అమ్మాయి అడిగింది ఏంటంటే, ప్రశ్న వర్గ సమీకరణ వర్గాన్ని పూర్తి చేయడం ద్వారా అడిగినప్పుడు సూత్రాన్ని వాడితే మార్కులు ఇస్తారా ఇవ్వరా? అంటే ఒకటి, రామాయణంలోని ప్రశ్న అడిగినప్పుడు భారతానికి సంబంధించిన ఆన్సర్ చెప్తే మనం మార్కులు ఇస్తారా అమ్మా? ఏ పద్ధతిలో అడిగితే అదే చేస్తే మనకు మా పిల్లలకు మార్కులు వచ్చే అవకాశం ఉన్నారు. అంటే ఇప్పుడు పద్ధతి, ఇందాక మనము మన చర్చలో కూడా చెప్పుకున్నాం సార్, ప్రత్యేకం ఏంటంటే మనం పద్ధతి పేరు ప్రత్యేకంగా చెప్పినప్పుడు అదే పద్ధతిలో చేయవలసి ఉంటుంది, వేరే పద్ధతి ఎంచుకోవడానికి ఉండదు. నేను ఈ పద్ధతిలో మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం వాడుకోవచ్చు అని చెప్తున్నాను. విడిగా మీరు ఈ వర్గాన్ని పూర్తి చేయడం అనే పద్ధతి అని అడిగినప్పుడు ఆ పద్ధతిలో మాత్రమే సమీకరణాన్ని సాధించాల్సిన అవసరం ఉంటుంది. అడిగిన పద్ధతినే ఫాలో కావాలి. నెక్స్ట్ మరొక ఫోన్ కాల్ తీసుకుందాము. ఎక్కడి నుండి? హలో చెప్పండి, ఎక్కడి నుంచి పేరు? సిద్దిపేట. కేలావని అడుగు, మీ ప్రశ్న అడగండి. అడగండి ప్రశ్న. మీ ప్రశ్న అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఒక మార్కు ప్రశ్నలకి తప్పనిసరిగా దానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ రాయాలమ్మా. ఓన్లీ ఆన్సర్ రాస్తే ఏ ప్రశ్నకి కూడా మార్కులు ఇవ్వబడవు. ఆ సమాధానం ఏదైతే ఉందో అది ఏ రకంగా వస్తుంది అనేది తప్పనిసరిగా ఆ సోపానాలు ఏవైతే ఉంటాయో వాటిని సూచించాలి. వాటిని సూచించుకుంటూనే సమాధానం రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే, ఓన్లీ ఆన్సర్ ఒకటి రాస్తే మార్కులు ఇవ్వరు. ఏదైనా ఒక మార్కు ప్రశ్న ఉందని చెప్పి ఒక ఆన్సర్ రాసి వదిలిపెట్టడం అనేది ముఖ్యం కాదు. ఆన్సర్కు వచ్చేయటానికి ఉన్నటువంటి స్టెప్స్ అవసరమైతే స్టెప్స్ రాయాలి, వివరణ అవసరమైతే వివరణ ఇవ్వాలి. అది ప్రాధాన్యం అంతే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ ఇవ్వండి. మరొక ప్రశ్న. హలో, హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి, ఎక్కడి నుంచి? సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. కొన్ని కొన్ని ప్రూఫ్ దట్ లాంటి క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ వచ్చినప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలి? టెక్స్ట్ బుక్ అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్లో ప్రూఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అటెంప్ట్ చేయాలి. సాధారణంగా టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి కాన్సెప్ట్ మీదనే ప్రూఫ్స్ డిపెండ్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. ధర్మేందర్ దీని మీద ఆన్సర్ చేయండి. అయితే సాధారణంగా ఇవి చాలా మంది ఏమనుకుంటుంటారంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ అని అనుకుంటారు. సాధారణంగా కూడా మన మ్యాథమెటీషియన్స్ పాత వాళ్ళని చూసినా కూడా అవి ప్యూర్ మ్యాథమెటీషియన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం ప్రూఫ్స్ పైన ఆధారపడి ఉన్నారు. వీటిని మనం గణితంలో చూసినట్లయితే నిగమనాత్మక చింతన అవి ఇవి అని చెప్తాం, కానీ అవి మీకు ఇప్పుడు అవసరం లేదు. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా కొన్ని సిద్ధాంతాలు కానివ్వండి, కొన్ని నిర్వచనాలు కానివ్వండి, వాటిపైన పట్టు వస్తేనే మీరు వీటిని ప్రూఫ్ చేయగలుగుతారు. అయితే ఉదాహరణకు త్రికోణమితిలో వస్తాయి ప్రూఫ్ ప్రాబ్లమ్స్, మరియు సిమిలర్ ట్రయాంగిల్స్, మరియు సీక్వెన్స్ అండ్ టాంజెంట్స్. అంటే ఈ మూడు చాప్టర్ అంటే మనకు రేఖాగణితం మరియు త్రికోణమితి ఈ చాప్టర్లలో మీకు ప్రూఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఆ ప్రూఫ్ ప్రాబ్లమ్స్ పైన అక్కడ ఆ చాప్టర్లలో ఉన్న సిద్ధాంతాలపైన మనకు పట్టు రావాలి. పట్టు రానట్లయితే మనం ఈ ప్రూఫ్స్ చేయడానికి అవకాశం ఉండదు. వాటిపైన పట్టు వచ్చిందంటే మీరు వీటిని ప్రూఫ్స్ లాజికల్గా మీరు ప్రూఫ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకో ప్రధానంగా ప్రూఫ్స్ అనేటటువంటి ప్రాబ్లమ్స్ ఏ చాప్టర్కి సంబంధించినటువంటి నియమాలపై డిపెండ్ ఉందో మీరు ఐడెంటిఫై చేసుకోండి. సరూప త్రిభుజాలకు సంబంధించిన చాప్టర్ ఆధారంగానే మీరు ప్రూఫ్ కనుక్కోమంటే అందులో మీరు చెప్పారు కదా తెలుసు తీరం ఉంది, దాని అప్లికేషన్స్ ఉంటాయి. సరూప త్రిభుజాల నియమాలు ఉన్నాయి, దాని అప్లికేషన్స్ ఉంటాయి. సో అవి సీకెంట్ టాంజెంట్ చాప్టర్కి వెళ్ళి వచ్చింది అనుకో, దానికి సంబంధించినటువంటి నియమాలు. లేకపోతే ట్రిగానోమెట్రీ ఉందనుకో, దాంట్లో ట్రిగానోమెట్రీ ఐడెంటిటీస్,
ట్రిగనామెట్రీ వాల్యూస్, ట్రిగనామెట్రీ నిచ్చిపోతుంది. సో ఇవి ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటే ఆ ప్రాబ్లమ్స్ సంబంధించిన ప్రూఫ్స్ ఏది ఇచ్చినా చేయొచ్చు. మీకు అట్లా బయట ఇచ్చిందంటే బుక్లో లేని క్వశ్చన్ బయట ఉంటుంది, కానీ బుక్లో లేని దానికి తీసుకొచ్చి మీకు ఎక్కడా ఇవ్వరు. బుక్లో ఉన్న కాన్సెప్ట్స్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్స్ మీద మీరు ఐడెంటిఫై పట్టును సాధించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. హలో, ఎక్కడి నుండి, ఏం పేరు చెప్పండి, ఎక్కడి నుంచి? పేరమ్మా, నీ పేరు? శ్రావణి. శ్రావణి, అడుగు ప్రశ్న. చతుర్భుజ వైశాల్యం ఇచ్చినప్పుడు గ్రాఫ్ ద్వారా వైశాల్యం కనుక్కుంటే మార్క్స్ ఇస్తారా సార్? దీని ఆన్సర్ కోఆర్డినేట్ జియోమెట్రీ. కోఆర్డినేట్ జియోమెట్రీ కాదు, మన నిరూపక రేఖ. అయితే నిరూపక రేఖా గణితంలో మీకు వైశాల్యాన్ని కనుగొనమన్నప్పుడు మీరు గ్రాఫ్ను గీసి కనుక్కున్నారనుకోండి, అక్కడ గ్రాఫ్ను గీసి కనుక్కున్నప్పుడు ఉదాహరణకు కోఆర్డినేట్ జామెట్రీ యొక్క లక్షణం ఏంటంటే మనము ఇంటర్మీడియట్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ప్రతి లెక్కను మనం గ్రాఫ్ ద్వారానే చెయ్యం, గ్రాఫ్ను మనం ఊహిస్తాం, విజువలైజ్ చేసి మనం గీస్తాం. కాబట్టి ప్రతిదానికి గ్రాఫే వాడాల్సిన అవసరం లేదు, గ్రాఫ్ లేకుండా కూడా లెక్కలను సాధించే విధానం కోసమే కోఆర్డినేట్ జామెట్రీని కనుగొనడం జరిగింది. కాబట్టి ఈ కోఆర్డినేట్ జామెట్రీ లోపల మీకు రెండు బిందువుల మధ్య దూరాన్ని ఉపయోగించి లేదా త్రిభుజ వైశాల్యాల సూత్రాలను ఉపయోగించి మనము ఈ విధంగా కనుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాలను ఉపయోగించి మీరు కనుక్కుంటే బాగుంటుంది. అయితే గ్రాఫ్ను గీసి మీరు ఒకవేళ గీసినట్లయితే మీకు అక్కడ మార్కులు ఇవ్వబడవు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. హలో, 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 చెప్పండి, ఎక్కడి నుంచి? మేడ్చల్ నుంచి సార్. మేడ్చల్ టీచరా? టీచర్ అండి. పేరు? రామునాయుడు. రామునాయుడు గారు అడగండి. హలో రామునాయుడు గారు, మీరు వినబడుతుంది, అడగొచ్చు. సార్ నమస్తే. నమస్తే. ధర్మేంద్ర సింగ్ గారు, రామ్య గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు సార్, అంటే సూత్రం ద్వారా చెయ్యొచ్చా, వర్గాన్ని పూర్తి చేస్తే సూత్రం ద్వారా చెయ్యొచ్చా అని అడిగారు కదా. అవును. అయితే పిల్లలకి ఏం డౌట్ వచ్చిందంటే వర్గాన్ని పూర్తి చేయడం ద్వారానే సూత్రం వర్తిస్తాం కదా, అలాంటప్పుడు సూత్రం రాస్తూ ఎందుకు చేయకూడదని అడుగుతున్నారు సార్. గణపతి అంటే నిజానికి ఆ సూత్రాన్ని రాబట్టడానికి, ఇందాక కూడా అదే చెప్పుకున్నామండి మనం, సూత్రాన్ని రాబట్టడానికి కూడా అదే పద్ధతి వాడతాము. అయితే మన ఎగ్జామినేషన్లో ఆ పేపర్ సెట్టరు ఏ పద్ధతిని వాడమని అయితే మనకి స్పెసిఫిక్గా ఇచ్చారో అదే పద్ధతిలో మనం సమాధానం రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఈ వర్గ సమీకరణం తీసుకున్నప్పుడు మనకి కారణాంక పద్ధతి ఉంది, లేదా వర్గాన్ని పూర్తి చేయడం ఉంది, సూత్రం అనేది దాని నుండే రాబడుతున్నాము. అయినప్పటికీ ఆ రాబట్టడానికి ఏదైతే పద్ధతిని వాడుతున్నామో ఆ వర్గాన్ని పూర్తి చేయడం అనే పద్ధతిలో మాత్రమే చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే పద్ధతి పేరు చెప్పకుండా వర్గ సమీకరణాన్ని సాధించండి అని ఇచ్చినప్పుడు ఏ పద్ధతిలో చేసినా పర్వాలేదు, కానీ ఈ పద్ధతిలో చేయండి అన్నప్పుడు అంటే ఈ పద్ధతి మీద పట్టు ఉందా లేదా అనేది పరిశీలించడం కోసం ఆ ప్రశ్నని ఇస్తారు. కాబట్టి ఆ ప్రశ్న యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుని అదే పద్ధతిలో సమాధానం రాసినప్పుడు మాత్రమే దానికి పూర్తి మార్కులు కేటాయించబడతాయి. ఓకేనండి. ఇదే దానికి సార్ మన ఇంకొక నెక్స్ట్ ప్రశ్న. హలో, హలో, అడగండి. ఎక్కడి నుండి? మీర్జాపూర్ సార్. మీర్జాపూర్ ఇదిగో జిల్లా. ఓకే, అడగండి సార్ మీ ప్రశ్న. సార్ ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు మళ్ళీ రెండు ట్యాచ్ ఉన్నాయి కదా, ఒకటి ఏదో ఒకటి ట్యాచ్ కదా, అవును, అందులో రెండు హార్డ్ కాకుండా ఒకటి హార్డ్, ఒకటి ఇంటర్నెట్ కూడా సార్. ఓకే, రెండు ప్రశ్నలు హార్డ్ అని కూడా. మీకు ఒక మీకు క్వశ్చన్ పేపర్ తయారు చేయడంలో ఒక నియమం ఉంటుంది, 50% క్వశ్చన్స్ అందరు చేయగలిగేవే ఉంటాయి, 30% క్వశ్చన్స్ కొద్దిగా డిఫికల్టీ ఉంటాయి, 20% క్వశ్చన్స్ మాత్రమే డిఫికల్ట్ అంటే చాలా ఆలోచించి చేయాల్సిన క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20% క్వశ్చన్ చేసిన వాళ్ళకు 10/10 మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 50% ఆఫ్ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ అందరు చేయగలిగేవి ఉన్నప్పుడు 4 మార్క్ క్వశ్చన్లో 2 టఫ్ వస్తాయని మనం భావించవద్దు. మనకు రాకపోతే టఫ్ అనిపిస్తుంది, కానీ పుస్తకంలో ఉండే కాన్సెప్ట్స్ మీదనే సులువుగా చేసే ప్రాబ్లమ్సే ఉంటాయి. కాకపోతే మీరు ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడము, ఆ డేటాను ఐడెంటిఫై చేయడము, సూత్రాలను గుర్తించడము,
సబ్స్టిట్యూషన్స్ చేయడం అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. బయట ఎక్కడికి వెళ్ళి ఇవ్వరు, డిఫికల్టీ అనేది ఉండదు. 50% క్వశ్చన్స్ మీరు చేయగలిగేవి ఉంటాయి. అక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే మీరు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారనేది ప్రధాన సమస్య. అందుకోసమే మీ అవగాహన కోసము కావాల్సిన సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. హలో, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి, ఏం పేరు? నా పేరు మనీత. నేను జెడ్పీఎస్ఎస్ పిప్పలకొట్టి పాఠశాల నుంచి మాట్లాడుతున్నాను. ఏ జిల్లా అమ్మా? జిల్లా ఆదిలాబాద్. ఓకే, అడగండి. మాకు స్క్రీన్ పైన ఇచ్చిన ప్రశ్నలు ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మాకు పూర్తి స్థాయిలో అర్థం కావడం లేదు. ఓకే, మేము తెలుగు మీడియం చదువుకుంటున్నాం. ఓకే, ఎందుకలా ఇచ్చారు తెలుగులో? ఓకే 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 అమ్మా, ఇక్కడ మనము ఈ శిక్షణ కార్యక్రమాన్ని తెలుగు ఇంగ్లీష్ మీడియం పిల్లలకు సైమల్టేనియస్గా ఒకటే ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిగా మేము గతంలో తెలుగులోనే స్క్రీన్ మీద క్వశ్చన్స్ రాసి తెలుగులోనే చెప్పినప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఏమన్నారంటే, పూర్తిగా మీరు ఇంగ్లీష్లోనే తెలుగులోనే చెప్తున్నారు, మాకు ప్రాబ్లం అవుతుంది, ఇంగ్లీష్ వాళ్ళకు కూడా కొంత అర్థమయ్యేటట్టు మీరు ఇంగ్లీష్లో పవర్ పాయింట్స్ ఇవ్వండి అని చెప్పి కోరారు. కొన్నప్పుడు మనం ఏం చేశామంటే ఇంగ్లీషులో క్వశ్చన్స్ ఇచ్చినా వాటి యొక్క అవగాహనను తెలుగులో మాట్లాడితే ఈజీగా సులువుగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇచ్చాము. ఒకవేళ మీకు అర్థం కాలేకపోతే వీటికి సంబంధించిన మేము పక్కన మేము ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి అటు చెప్పిన క్వశ్చన్స్ ముఖ్యం కాదు. ఆ క్వశ్చన్ మేము ఇచ్చిన క్వశ్చన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నదే. ఆ క్వశ్చన్ రేపు ఎగ్జామ్లో రాదు మీకు. ఇలాంటి ప్రశ్నలు వస్తాయని చెప్పడం మాత్రమే జరిగింది. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో మీ ఉపాధ్యాయుడు కొంత అవగాహన కలిగి ఉంటాడు మేము చెప్పే సందర్భంలో. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో ఉపాధ్యాయుని తెలుసు కాబట్టి ఉపాధ్యాయునితో మీరు ఒక గంట సేపు డిస్కషన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ కోణంలో మీరు కొంచెం ప్రయత్నం చేయండి. ఎందుకంటే సేమ్ ఒకటే సమయంలో రెండు మీడియంలలో శిక్షణ ఇవ్వాలంటే తెలుగు మాట్లాడడం దాన్ని ఇంగ్లీష్ మాట్లాడడం అనేది సమయంతో కూడిన పని. కాబట్టి చూద్దాం ఒకసారి తెలుగు పిల్లలను సపరేట్ ఇంగ్లీష్ పిల్లలు సపరేట్ కూడబెట్టి చేయగలమా, టైం అంతా మనం మేనేజ్ చేయగలమనేది ఆలోచిద్దాం. మీ నిర్ణయాన్ని మీ యొక్క ఆలోచనను డిపార్ట్మెంట్కు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో నెక్స్ట్ తీసుకోండి. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, ఎక్కడి నుంచి? హైదరాబాద్ మట్టోడ్ స్కూల్ నుంచి సార్. పేరు పేరు ఓకే. ఇప్పటిదాకా మన మిత్రులు దీని మీద చర్చించారు, మరొకసారి ముగ్గురు చెప్పండి ఆన్సర్స్. గణపతి ఫస్ట్, తర్వాత ధర్మేందర్, మీ మీ చాప్టర్లకు సంబంధించి చెప్పండి. ఇప్పుడు మనకి ప్రస్తుతము ఉన్నటువంటి ఈ ప్రశ్న పత్రము నమూనాలను మనం పరిశీలించినట్లయితే మనకి ఈ చాప్టర్ నుంచి ఇన్ని మార్కులు అని అయితే ప్రత్యేకించి లేవు. అయితే మనం సాధారణంగా చూసుకున్నట్లయితే మన ప్రశ్న పత్రం పేపర్ 1 అవనివ్వండి, పేపర్ 2 అవనివ్వండి, ఒక మార్కు ప్రశ్నలు 7 ఉంటాయి, 2 మార్కుల ప్రశ్నలు 6 ఉంటాయి, 4 మార్కుల ప్రశ్నలు ఇంటర్నల్ చాయిస్ అంతర్గత ఎంపికతో కలిపి చూసుకుంటే 8 ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి సాధారణంగా ఈ ఒక మార్కు ప్రశ్నలు ఒక్కో చాప్టర్ నుంచి ఒక్కొక్క ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 మార్కుల ప్రశ్నలు ఒకటి వచ్చేందుకు అవకాశం ఉంటుంది, 4 మార్కుల్లో కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే కంపల్సరిగా ఆబ్జెక్టివ్లో కూడా తప్పనిసరిగా ప్రతి చాప్టర్ నుంచి ఒక బిట్ కవర్ అవుతుంది. కాబట్టి సుమారుగా 6 నుంచి 7 మార్కులు ప్రతి చాప్టర్ నుంచి కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రధానంగా ఏంటంటే 4 మార్కుల ప్రశ్నలకు అంతర్గత ఎక్కువగా ఉంటుంది, కానీ 1 మార్కు 2 మార్కులకు ఉండదు. కాబట్టి ఎవరైతే 10 out of 10 రావాలి, అంటే జీపీఏ 10కి 10 తెచ్చుకోవాలి గణితంలో అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ప్రధానంగా ఈ 1 మార్కు 2 మార్కులు బిట్ల మీద కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టినట్లయితే మనం సులభంగా ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ధర్మేందర్ వాళ్ళు అడిగింది 4 మార్కుల ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు, 1 మార్క్ ప్రశ్న, ట్రిగ్నామెట్రీలో ఏ సందర్భంలో వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అనేది వాళ్ళది. ట్రిగ్నామెట్రీలో మనం సాధారణంగా చూసినట్లయితే ఓన్లీ 2 రకాల ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాత ప్రశ్నల్లో మనకు సైన్ తీటా కాస్ తీటా ఈ ప్రత్యేకమైన విలువలు ఉన్నాయిగా, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, అంటే సైన్ 30 కాస్ 30 కా సైన్ 60 కాస్ 60 ఇలాంటి విలువలపైన కూడుకున్న అంటే ఒక 2 పరీక్షల్లో కనిపించాయి ఇలాంటి ప్రశ్నలు. మరియు ఎక్కువ శాతం ప్రూఫ్స్,
ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రూట్ ఆఫ్ 1 - sin θ / 1 + sin θ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా అని నిరూపించండి, లేదా టాన్ తీటా ప్లస్ సీకెంట్ తీటా మైనస్ 1 - tan θ - sec θ + 1 ఈజ్ ఈక్వల్ టు 1 + sin θ / cos θ అని నిరూపించండి. అంటే నిరూపణలకు సంబంధించిన ప్రశ్నలు లేదా లేదా విలువలను కనుక్కోమనండి అనే లాంటి ప్రశ్నలు త్రికోణమితి నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే 2 మార్క్స్ 4 మార్క్స్ 4 మార్క్స్కి 4 మార్క్స్ ఓకే. క్షేత్రమితిలో కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అన్నప్పుడు పెద్ద పెద్ద ప్రశ్నలే వచ్చే అవకాశం ఇంతకుముందు ఎగ్జాంపుల్ సమ్స్ మనం చూసినప్పుడు మనం గ్రహించాము. కాబట్టి క్షేత్రమితిలో అప్లికేషన్ ఆఫ్ ఓరియంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్స్ అన్నప్పుడు సాధారణంగా 4 మార్కుల ప్రశ్నలు 2 మార్కుల ప్రశ్నలు వచ్చే సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. తర్వాత మరొక కాల్ తీసుకుందాం. హలో చెప్పండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. ఎక్కడి నుంచి మీరు? మీరు ఎక్కడి నుంచి? కామారెడ్డి. నీ పేరేం పేరు? కే విఠల్. అడుగు, ఇప్పుడు అడుగు మీ ప్రశ్న. శూన్యాలు గ్రాఫ్ నుండి కనుక్కుంటే సరిపోతుంది, వాటిని విడిగా లెక్క చేయవలసిన అవసరం లేదు. మనము రేఖాచిత్రము గీసిన తర్వాత రేఖాచిత్రము ఎక్స్ అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో వాటి నుండి ఆ విలువల్ని శూన్యాల విలువలుగా మనం రాసుకున్నట్లయితే సరిపోతుంది. శూన్యాలను విడిగా లెక్క చేయవలసిన అవసరం లేదు. గ్రాఫ్ లో గుర్తిస్తే సరిపోతుంది. గ్రాఫ్ లో గుర్తిస్తే సరిపోతుంది. ఎక్కడైతే కట్ చేస్తుందో X1 X2 మూడోదైతే 3 X3 తీసుకుందాం. హలో, ఎక్కడి నుంచి? ఏం డిస్టిక్? జగిత్యాల. జగిత్యాల. పేరు సార్? పేరు హరికిషన్. పూలస్టర్ మ్యాథ్ సార్. ఓకే ఓకే చెప్పండి. ప్రాబ్లమ్ ఏంటంటే వాట్సాప్ లో ఏమొస్తుందంటే పేపర్ 1 మినిమం 14 రావాలని, పేపర్ 2 లో మినిమం 14 మార్క్స్ రావాలని ఇచ్చారు, అది కరెక్టేనా? గతంలో ఎలా ఉందో అలానే వస్తుంది, ప్రజెంట్ ఎలాంటి నిర్ణయాలు లేవు, గతంలో ఉన్న మాదిరిగానే. వాట్సాప్ లో ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంటాయి, మీరు వాటిని లెక్కలోకి తీసుకోకండి. మన తెలంగాణలో జియో ప్రకారం ఉన్న రూల్స్ మనం పాటిస్తాము. అయితే దానిపైన ఏం జరిగిందంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నిర్ణయం అది, అది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వం దాన్ని కొట్టిపారేసింది. అక్కడ కూడా మీకు వచ్చిన వాట్సాప్ న్యూస్ చాలా పాతది, అక్కడ కూడా కొట్టివాడేయబడ్డది. ఇక్కడైతే దానికి ప్రశ్ననే లేదు, తెలంగాణలో అలాంటి ప్రశ్న ఎట్టి పరిస్థితులు లేదు, పాత విధానంలో ఎలాంటి మార్పు లేదు. నెక్స్ట్ ప్రశ్న. హలో చెప్పండి. ఎక్కడి నుంచి? పేరు 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 చెప్పండి. పేరు, జిల్లా. మీ ప్రశ్న ఏంటి? ఓకే, సంవర్గమానాలలో వచ్చే ప్రశ్నల గురించి మాట్లాడండి. ధర్మేందర్. రైట్. సంవర్గమానాలను మనం చూసినట్లయితే రెండే విషయాలు ఎక్కువగా గుర్తించండి మీరు. లాగ్ ఏ ఘాతం ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ అవుతుంది. అంటే ఘాతాంకం ఏదైతే ఉందో లాగ్ ముందరికొచ్చి చేరుతుంది కదా, ఆ ఒక సూత్రము. లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మరియు మూడవది, లాగ్ యొక్క అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ టూ బేస్ త్రీ ఉందనుకోండి, 3 యొక్క ఏ ఘాతానికి విలువ 2 అవుతుందని ఈ మూడు అంశాలు మనకు అర్థమైనట్లయితే మీకు లాగ్ అర్థంలలో ఎలాంటి ప్రశ్నకైనా జవాబు చెప్పవచ్చు. ఉదాహరణకి నేను ఒక చిన్న ప్రశ్న మీకు ముందరే ఉంచుతున్నాను. లాగ్ 7776 బేస్ 6 యొక్క విలువను కనుగొనండి అన్నారనుకోండి. ఈ ప్రశ్నను అర్థం చేసుకుంటే మీకు మిగతా అన్ని అర్థమైపోతాయి. ఈ ప్రశ్న లోపల బేస్ ఏముంది? 6 ఉంది. 6 యొక్క ఏ ఘాతానికి మనకు 7776 అవుతుంది అని ఆ ప్రశ్న యొక్క అర్థం. అంటే 7776 అంటే 6 to the power of 5. కాబట్టి మనకు దీన్ని మార్చాలంటే లాగ్ 5 log 6 base 6 అవుతుంది. లాగ్ 6 base 6 1 అవుతుంది. దెర్ఫోర్ 5 into 1 5 అవుతుంది. అంటే ఇలా మనకు దీని లోపల మనకు మూడు సూత్రాలు కూడా కలిసిపోయినాయి. కాబట్టి ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా ఈ మూడు సూత్రాల చుట్టే అడుగుపడుతుంది. మరియు 1 లేదా 2 మార్కుల ప్రశ్నలు అడుగుతున్నారు, వీటిపైన ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది.
ఓకే. నెక్స్ట్ ప్రశ్న. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేరు, జిల్లా? ఐ యామ్ భవానీ సార్ ఫ్రమ్ సూర్యాపేట్. సూర్యాపేట్. పేరు భవానీ. భవానీ, ప్రశ్న అడగమ్మా. ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చారు, అందులో బీసీ కి మిడ్ పాయింట్ డి సార్. దెన్ ఏ పాయింట్ ఇచ్చారు? డి పాయింట్ ఇచ్చారు సార్. ఓకే, దెన్ హౌ కెన్ వి ఫైండ్ సెంట్రాయిడ్ సార్? Yes sir. ఈ ప్రశ్నకు చాలా చాలా మంది పిల్లలు కూడా సెంట్రాయిడ్ ఫార్ములానే పట్టి ఉన్నారు. ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ, వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై టూ వై త్రీ బై త్రీ. ఇక్కడ మధ్యగత రేఖ అంటే మీడియన్ యొక్క సెంట్రాయిడ్ మీడియన్ ఎట్లా డివైడ్ చేస్తుంది? 2:1 రేషియోలో ఇంటర్నల్ డివిజన్ చేస్తుంది. ఇది పిల్లలకు చాలామంది ఆ కీ పాయింట్ని పట్టుకోలేకపోయారు కాబట్టి మీకు కన్ఫ్యూజన్ అయింది. 2:1 నిష్పత్తిలో సెక్షన్ ఫార్ములా వాడితే, ఎస్ మొన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చింది, పాయింట్ ఏ పాయింట్ డిని జీ అనేది 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఇంటర్నల్ పాయింట్ సెక్షన్ ఫార్ములా వాడాలి. సేమ్ కింద కూడా మీకు అదే 3 వస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాల్సిన అంశం ఏంటంటే, ఇందాక రామయ్య గారు కూడా చెప్పేటప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ గురించి, మీరందరూ కూడా ఒక విషయాన్ని ఏం గుర్తించాలంటే, ఈ కోఆర్డినేట్ జామెట్రీ జామెట్రిక్ ఏవైతే మనకు రేఖాగణిత సూత్రాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము పట్టు ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వృత్తం ఉంది, వృత్తం యొక్క డయామీటర్ అంటే వ్యాసము, ఏ విధంగా వ్యాసము, వ్యాసార్థము, కేంద్రము, వాటి మధ్య సంబంధం ఏంటి? లేదా సమాంతర చతుర్భుజం ఉంది, సమాంతర చతుర్భుజం యొక్క కర్ణాలు ఏ విధంగా ఖండించుకుంటాయి? ఇవన్నీ కూడా జామెట్రిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పట్టు ఉంటే ఇలాంటి ప్రశ్నలకు మనం జవాబులను ఈజీగా రాయవచ్చు. ప్రశ్న ఏది అడుగుతున్నాడు, దాంట్లో ఏ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసి ప్రశ్న ఉందనేది మనం ప్రాబ్లమ్ను విశ్లేషించగలిగితే మీరు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. అందులో కొన్ని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ప్రీ రిక్విజిటీస్ అనుకుంటాం సార్. ఒక చాప్టర్ నేర్చుకునే ముందు పిల్లవాడు కొన్ని ప్రీ రిక్విజిటీస్ అనేది ఉండాలి. ఈ ప్రీ రిక్విజిటీస్ కూడా ఇప్పుడు త్రిభుజ యొక్క ధర్మాలు అనేది గురుత్వ కేంద్రం అన్నప్పుడు గురుత్వ కేంద్రం కూడా పోయే రేఖ మధ్యగత రేఖ యొక్క లక్షణాలు వాడు రేఖాగణితంతో లంకె వేసుకోవాలి. ఇది పిల్లలు కొంచెం అక్కడ మిస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ ప్రశ్న ఎక్కడి నుంచో వచ్చిందంటే ఒక అపోహ వస్తుంది తప్ప. ప్రీ రిక్విజిటీస్ అంటే ఏందో అనుకోవద్దు. అంటే ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా ఆ కాన్సెప్ట్కు సంబంధించి ముందు ఏ కాన్సెప్ట్ మీద ఇది డెవలప్ అయి ఉన్నాయనేటటువంటి అన్ని అంశాలు కూడా మీరు కనెక్ట్ చేసుకోగలగాలి. చేసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, మరొక ఫోన్ కాల్ తీసుకుందాము. హలో, హలో సార్. చెప్పండి, ఎక్కడి నుంచి? వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్. వికారాబాద్. పేరమ్మా, నీ పేరు? గౌసియా బేగం సార్. ప్రశ్న అడుగు గౌసియా, అడగమ్మా. సార్, తేలస్ తీరం మీద 4 మార్క్స్ క్వశ్చన్ సార్ రావడానికి ఉందా సార్? తేలుసు ఇక్కడ సార్ చెప్పండి సార్. సరూప త్రిభుజాల్లో తేల్స్ తీరం ఉంది, తర్వాత దీన్ని ఏమంటారు పైథాగరస్ తీరం ఉంది. తీరాలు నేరుగా మిమ్మల్ని ప్రశ్నించే అడగండి, కానీ వాటి యొక్క అప్లికేషన్ అనేది మీద ప్రశ్నలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అలానే సరూప త్రిభుజాల్లో ఈ రెండు తీరాలు, తేల్స్ తీరము, సరూపకత, మరియు ట్రయాంగిల్ సిమిలారిటీ, మరియు పైథాగరస్ తీరం, ఈ మూడింటిని మేళవింపుగా వచ్చే ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి నేరుగా మిమ్మల్ని సిద్ధాంతం రాసి సిద్ధాంతం నిరూపణ చేసిన ప్రశ్నలు 99% రావు. ఎందుకంటే మన యొక్క ఏది ప్రశ్నపత్రం యొక్క డిజైన్లోకి మనం ఒక నియమావళి కూడా పెట్టుకోవడం జరిగింది కాబట్టి అట్లాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు. గణపతి మనం చెప్పింది దీని మీద అంటే, ఇప్పుడు మన రామయ్య గారు చెప్పినట్టుగా ఏంటంటే మనకి సిద్ధాంతాలు డైరెక్ట్గా నిరూపణలు అనేవి అయితే మనం ఇవ్వడం లేదు సార్. వాటి మీద ఏంటంటే అప్లికేషన్స్ అంటే వాటిని మనం ఆల్జీబ్రాలో ఎక్స్, ఎక్స్ ప్లస్ వన్ ఈ రకంగా పెట్టి కానీ లేదా వాటిని వేరే రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఏడిడిబి విలువలు ఇచ్చి ఏఈ ఇచ్చి ఈసీ విలువను కనుగొనమనడం కానీ లేదా ఎక్స్, ఎక్స్ ప్లస్ వన్, ఎక్స్ ప్లస్ టూ, ఎక్స్ ప్లస్ త్రీ ఇచ్చి సమీకరణాలు సాధించడం ద్వారా ఎక్స్ విలువను కనుక్కోవడం కానీ 4 మార్కులు అటువంటి ప్రశ్నలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఉంటాయి డైరెక్ట్ మనకు పుస్తకంలో ఉన్న ప్రశ్నలు నేరుగా రావు కాబట్టి ఆ పుస్తకంలో ఉన్న తేల్స్ తీరం యొక్క అప్లికేషన్ అంటే ఆ తీరం యొక్క కాన్సెప్ట్ను ఉపయోగించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, ఆ తీరం యొక్క కాన్సెప్ట్ను ఉపయోగించి నిరూపణలు చేయడము అనేటటువంటి అంశం దృష్టిలో పెట్టుకునే ప్రశ్నలు ఉంటాయి. అయితే ప్రశ్న 4 మార్కులు 2 మార్కులు అనేది డిపెండెంట్ ఆఫ్ ద స్వభావం మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రశ్న ఇచ్చే ఎగ్జామినర్ అంటే ఆ ప్రశ్న పత్రం తయారు చేసే యొక్క అతని సెట్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే, మరొక ప్రశ్న. హలో, హలో, ఎక్కడి నుండి? ఎక్కడి నుండి? సిద్దిపేట. పేరమ్మా? శ్రీధర్. అడగండి శ్రీజ సార్. శ్రీజ అడగమ్మా, ప్రశ్న అడుగు. టీవీ వాల్యూ తగ్గించి అడుగు.
ఆరోహణ సంచిత పౌన పుణ్య వక్రము గ్రాఫ్ పై ఎలా గీస్తాము? ఆరోహణ సంచిత పౌన పుణ్య వక్రం గీసేటప్పుడు పిల్లలందరూ కూడా బాగా గుర్తుపడుతున్నారు. ఇప్పుడు మనకు ఆ తరగతుల స్వభావం ఏంటో ముందు గమనించాలి. ఆ తరగతుల స్వభావం అనేది అవి కంటిన్యూస్ క్లాసెసా లేకపోతే మన విడివిడిగా ఉన్నాయో చూసుకోవాలి. వాటికి సంబంధించినటువంటి ఏది సంచిత పౌన పుణ్య అని రాసుకోవడము, ముందు ఆ పట్టికలో అడ్డం మీకు హారిజాంటల్ పట్టిక ఇస్తే నిలువుగా పట్టికను రాసుకోవాలి ఫస్ట్. ఆ తరగతి అంతరము, తర్వాత పౌన పుణ్యము, మన ఆరోహణ అన్నం కాబట్టి ఎగువాది తీసుకుంటాం. ఇక్కడ ఎందుకు ఎగువాది తీసుకోవాలంటే ప్రతిసారి కూడా మీరు గుడ్డిగా ఆలోచించుకోవాలి. కంటే తక్కువ, కంటే తక్కువ అని అన్నప్పుడు మనం ఎగువాదిని తీసుకుంటాం, అంటే లెస్ దాన్ అనేదాన్ని కాబట్టి ఎగువాది తీసుకోవాలి. అది కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఆ ఎగువాది కంటే వచ్చిన ఫ్రీక్వెన్సీ అన్ని కూడా మనం క్యూములేటివ్గా యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇట్లా ఈ ఎగువాదు తర్వాత దానికి సంబంధించిన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రెండింటిని ఎక్స్ కామా వైగా మనం మళ్ళీ అదే బిందువు పెట్టుకుంటాం. కింద కూడా రాయండి పట్టిక కింద ఎగువాదులను ఎక్స్ అక్షం పైన మరియు వై అక్షం పైన దానికి సంబంధించిన సంచిత పౌన పుణ్యాలు తీసుకొని మన బిందు స్థాపన చేయగా వక్రం ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా జాగ్రత్తగా మనం ఒక్కొక్కసారి 500 నుంచి మన ఫ్రీక్వెన్సీ స్టార్ట్ అవుతుంది. పిల్లలు నాకు జీరో స్కేల్ ఎట్లా తీసుకోవాలి? ఎక్స్ అక్షం మీద స్కేల్ మెన్షన్ చేయాలి. ఈ జీరో తీసుకున్నప్పుడు మనకు అక్కడ ఉంటుంది ఏది ఆరిజిన్ నుంచి ఒక ఏది ఒక చిన్న కింక్ అంటాం దాన్ని, ఒక వర్క్ ఆర్క్ లాగా ఇచ్చేసి ఇట్లా ఇచ్చేసి దాన్ని మనం 500 నుంచి స్టార్ట్ అవుతాం. ఇది మీరు రోజు ఒక ఆరోహణ సంచిత పౌనపుణ్య వక్రం ఈ 5-10 రోజులు కదా, రోజుకొకటి ప్రాక్టీస్ చేయండి. మీరు గ్రాఫ్ను అనేది ఒక ఫోబియాతో వెలకండి. అక్షరాలను గుర్తించడము సంబంధించినటువంటి ఏ అక్షం మీద ఏం తీసుకోవాలనేది అవగాహన ఉండడము, దానికి సంబంధించిన పట్టికను ముందుగా తయారు చేయడం ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేస్తే సాధన చేస్తే చాలా ఇది చాలా ఇంపార్టెంట్. రామయ్య గారు చెప్పింది కూడా చాలామంది గ్రాఫ్లో చేసే పొరపాట్లు అవే జరుగుతుంటాయి. స్కేల్ను సూచించకపోవడము, లాస్ట్ ఫైనల్ ఆన్సర్ను రిప్రజెంట్ చేయకపోవడం, ఇవన్నీ చాలా చేసే పొరపాట్లు. తర్వాత ఎగువద్దు తీసుకోవాలన్నా దిగువద్దు తీసుకోవాలన్నా అడిగిన డాటా ఏంది మనం తీసుకోవాల్సింది అనేది ఆలోచన చేయకపోవడము, ఇలాంటి పొరపాట్లు చేస్తారు. కాబట్టి నేను కరెక్ట్ చేసిన అనుకుంటాం మార్క్స్ పోతుంటాయి. పిల్లలు కూడా ఆరోహణ అంటే ఎగువద్దు, ఆరోహణ దిగువద్దు అని ఒక కొండ గుర్తు బండ గుర్తు కంటే దానికి ఆ కొండ గుర్తుకున్నటువంటి రీజనింగ్ ఏదో తెలుసుకోవాలి. ఎందుకు ఆ సంచిత పౌనపుణ్యం వచ్చిందని తెలుసుకోగలిగితే దట్ ఇస్ ఈజీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫోన్ కాల్ తీసుకుందాము. హలో సార్, మోహన్ రెడ్డి, జడ్పిహెచ్ఎస్, మీర్జాపూర్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఓకే చెప్పండి సార్. రెండు సూచనలు సార్ ధర్మేందర్ గారు గట్టి సార్. ఒకటి సిద్దిపేట జిల్లాలో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు SA1 పేపర్స్ కానీ లేదా ప్రీ ఫైనల్ పేపర్ తయారు చేసినప్పుడు అసలు మనం ఇన్ని యాన్యువల్ పేపర్స్ పాత చూస్తే అంతకంటే డిఫికల్టీగా మరి మన పేపర్ సెట్టర్స్ తయారు చేస్తున్నారు. మన టీఎంఎఫ్ మీటింగ్ లో కూడా మనం ధర్మేందర్ సింగ్ గారు ఉన్నారు, ఆ రోజు డిస్కస్ చేశాం కొంచెం పేపర్ చూసి తయారు చేయండి అందరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకోని అని. అదొకటి సార్. ఓకే సార్, ఇంకొకటి ధర్మేందర్ గారు, అయితే మనము 7th 6th మ్యాథ్స్ కూడా మనం చెప్పాలి అనేది కొంత పాత జీవోని పట్టుకొని ఫిజికల్ సైన్స్ వాళ్ళు చేస్తున్నారు కదా, ఈ 10th మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం. మనం 4 పీరియడ్స్ అవుతున్నాయి, వాళ్ళు 4 పీరియడ్స్ అవుతున్నాయి. 7th ఇవ్వడం తోటి ఇది సిద్దిపేట జిల్లాలో బర్నింగ్ టాపిక్. 7th మ్యాథ్స్ మనం చెప్పమని ఇస్తున్నారు, ఇప్పుడు నాకు ఇచ్చారు కూడా. మనకి 4 పీరియడ్ వాళ్ళకి అర్థమైంది 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 అంతే కదా ప్రశ్న. ఇప్పుడు SA1 SA2 డిఫికల్టీ అనేది యాక్చువల్లీ పేపర్స్ అన్ని మోడరేషన్ SA8 జరుగుతున్నాయి. జరిగినప్పుడు మేము డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఒక పేపర్ యొక్క పేపర్ను తయారు చేసేటప్పుడు కొన్ని నియమాలను పెట్టుకుని తయారు చేయాలని చెప్పి జీవో ఇచ్చింది. 50% క్వశ్చన్స్ యావరేజ్ క్వశ్చన్స్ అందరు చేయగలిగే క్వశ్చన్స్ ఉండాలి, 30% కొద్దిగా డిఫికల్ట్గా ఉండాలి, అబో యావరేజ్ 20% మాత్రం డిఫికల్ట్ క్వశ్చన్స్ వాళ్ళు ఛాలెంజ్ క్వశ్చన్స్ ఉండాలనేది రూలు. అట్లా పేపర్ లేకపోతే మేము మోడరేషన్ చేసినప్పుడు క్వశ్చన్స్ మార్చమని, కొన్ని క్వశ్చన్స్ మేమే మారుస్తున్నాం, కొన్ని క్వశ్చన్స్ మార్చమని చెప్పి, ఎందుకంటే పేపర్ మొత్తము ఎక్కడెక్కడ పుస్తకాలను తీసుకొచ్చి కాపీ చేయడం అనేది ప్రధానంగా ఉద్దేశం కాదు అది. సో కాబట్టి మీ జిల్లాకి వెళ్ళి వచ్చే పేపరు స్టేట్కి వెళ్ళి రావట్లేదు, మీ జిల్లాలోనే ఉండే టీచర్సే తయారు చేస్తున్నారు. కాబట్టి మేము ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒక 100 సార్లు ఇచ్చాము, అయినా కానీ కాపీయింగ్ క్వశ్చన్స్ ఎక్కువ రావడంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దయచేసి అట్లా చేయొద్దు. కంపల్సరీ 50% ఆఫ్ క్వశ్చన్స్ ఈజీగానే ఉండాలి, అందరు చేయగలిగే క్వశ్చన్సే ఉండాలి. తర్వాత ఈ 6th 7th విషయము అది డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, త్వరలోనే వచ్చే అవకాశం కూడా ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. సో కాబట్టి ఎందుకంటే మనము 7th క్లాస్ అయితే మనం చెప్తున్నాం, 6th క్లాసు
వాళ్ళను సిక్స్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ నుంచి చెప్పమని చెప్పారు. చాలా దగ్గర అట్లా జరుగుతున్నాయి. ఫర్దర్గా ఏమన్నా ఉంటే దీని మీద ఎస్సీఆర్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. హలో హలో హలో, మాట్లాడండి. ఎక్కడి నుంచి? హలో, నల్గొండ సార్. నల్గొండ. పేరు? పురుషోత్తం రెడ్డి సార్. ఓకే, చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు. సార్, ఇంతకుముందు ధర్మేంద్ర సార్ మాట్లాడుతూ అది ఒక త్రిభుజ శీర్షాలు ఇచ్చి వైశాల్యం అనుకోండి అన్నప్పుడు గ్రాఫ్ ద్వారా చేస్తే మార్క్స్ ఇవ్వరు అని చెప్పారు కదా సార్. చతుర్భుజం, చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, సమాంతర చతుర్భుజం అయినా ఏదైనా గ్రాఫ్ ద్వారా పిల్లవాడు ఒకవేళ చేస్తే అది రాంగ్ కాదు కదా సార్? ఎనీ రాజికల్ మెథడ్ ఇస్ వ్యాలిడ్ అనేది ఉంది సార్. మనకు దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఉదాహరణకి గ్రాఫ్లో మీరు గీసినప్పుడు ఒక చతుర్భుజాన్ని గీస్తారు. చతుర్భుజాన్ని గీసినప్పుడు దాని యొక్క ఇప్పుడు చతుర్భుజాన్ని మీరు ఈ విధంగా మీరు డైరెక్ట్గా తీసుకుంటే ప్యారలల్ ఉన్నప్పుడు ఏం కాదు, కానీ అది ఆ విధంగా రాకుండా రాంబస్ లాగా వచ్చిందనుకోండి, దాని యొక్క కర్ణాన్ని మనం కనుక్కునే సమయంలో మనకు రూట్లలో కూడా కొన్ని భుజాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అక్కడ మీరు ఎప్పుడైతే గ్రాఫ్ ద్వారా మీరు ఏరియా కనుక్కునే సమయంలో మీరు వాటిలలో కనుక్కునేటప్పుడు ఎన్నైతే చదరాలు ఉన్నాయో చదరాలను లెక్కించాల్సిన అవసరం ఉంటుంది. చదరాలను లెక్కించడం అనేది ఒక లెబోరియస్ వర్క్, అంటే చాలా సమయంతో కూడుకున్న పని, ఇబ్బందులతో కూడుకున్న పని. ఇక చదరాలను లెక్కించుకుంటూ కూర్చుంటే ఎగ్జామినేషన్ లోపల ఎగ్జామ్ మొత్తం సమయం అంతా దానికే పోతుంది. కోఆర్డినేట్ జామెట్రీ యొక్క ఉద్దేశం అది కాదు. ఇంకా గణితం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఏదైతే కష్టతరం అవుతుందో దాన్ని సులభతరం చేయడం. ఇప్పుడు ఒక చతురస్రాన్ని గీశారు గ్రాఫ్లో, గ్రాఫ్లో చదరాలను లెక్కించుకుంటూ కూర్చుంటే చిన్న చిన్న చదరాలను కూడా లెక్కలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ సందర్భంలో. కాబట్టి మనకు డైరెక్ట్గా ఈ వీటి ద్వారానే లెక్క చేయడం ద్వారానే వచ్చినప్పుడు చదరాలను లెక్కించుకుంటూ కూర్చోవడం ఎందుకనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. కోఆర్డినేట్ జామెట్రీ యొక్క ఉద్దేశం కూడా అదే. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, మాట్లాడమ్మా, ఎక్కడి నుంచి? సార్, నా పేరు నవిత సార్. మేము జెపిఎస్ఎస్ గర్ల్స్ ధన్వాడ నారాయణపేట సార్. ఓకే, మాట్లాడు పాప. హలో, మాట్లాడు నవిత, మాట్లాడు. త్రికోణమితిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నిరూపించండి ఇస్తున్నారు కదా సార్? మాట్లాడండి. నిరూపించండి క్వశ్చన్స్ మార్చుకునేటప్పుడు ఎన్నో సూత్రాలు ఉన్నాయి కదా, దాంట్లో దేనిలో అన్వయించుకోవాలో అర్థం కావడం లేదు సార్. ఓకే ధర్మేంద్ర. ఓకే, అయితే మనకు ఇక్కడ రెండు అంశాలు ఉంటాయమ్మా. ఎల్హెచ్ఎస్ ఉంటుంది, ఆర్హెచ్ఎస్ ఉంటుంది. ఎల్హెచ్ఎస్ లోపల సైన్ టీటా కాస్ టీటా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్హెచ్ఎస్ లోపల సీకెంట్ టీటా ట్యాన్ టీటా ఉన్నాయి. సాధారణంగా మేము అప్లై చేసే మెథడ్ ఏంటంటే, ఎవరైనా కూడా దానిలో లింక్ దొరికింది ఏంటంటే, ఎక్కువ శాతం ఈ సీకెంట్ టీటా ట్యాన్ టీటా లాంటివి ఏవైనా ఉంటే వాటిని ఎక్కువ శాతము ఎక్కువ మంది సైన్ టీటా కాస్ టీటాలలోకి మార్చుకుంటే ఈజీగా మనకు చిట్టు చివరి ఆర్హెచ్ఎస్ ను పట్టుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సైన్ టీటా కాస్ టీటాలలో మార్చుకున్నప్పుడు సైన్ టీటా బై కాస్ టీటా అనేది ట్యాన్ టీటాకు సమానం అవుతుంది, 1/sin θ అనేది కొసికెన్ టీటాకు సమానం అవుతుంది, 1/cos θ అనేది సీకెన్ టీటాకు సమానం అవుతుంది. మరియు సైన్ టీటా కాస్ టీటాల మధ్య సంబంధం కూడా ఏ విధంగా ఉందంటే, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కూడా 1. అంటే ఈ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అనేది ఇవన్నిటికీ మూలంగా ఉంది. కాబట్టి మనకు ఎక్కువ శాతము ఒకవేళ ఎల్హెచ్ఎస్లో మీకు సైన్ టీటాలు కాస్ టీటాలు లేకుండా వేరే నిష్పత్తులు ఉంటే వాటిని సైన్ టీటా కాస్ టీటాలలోకి మార్చి ఆర్హెచ్ఎస్ను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఒక పద్ధతి. ఇక సైన్ టీటాలే ఉన్నాయనుకోండి లేదా కాస్ టీటాలే ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన √1 − sin θ/1 + sin θ ఉంది, మరి అది ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి అంటే, మనకు అకర్ణీయం చేయడం అనే ఒక పద్ధతి ఉంది. అకర్ణీయం చేయడం అనే పద్ధతిని మనం ఇక్కడ కూడా మనము దాని యొక్క కాంజుగేట్ను అంటే గుణకారం చేసి భాగారం చేయడం ద్వారా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే మనం ఆర్హెచ్ఎస్ యొక్క స్వభావాన్ని బట్టి మనం ఏం చేయాలనేది ఎల్హెచ్ఎస్ లోపల నిర్ణయం చేయాల్సి ఉంటుంది. అదే మనకు హయ్యర్ ఆర్డర్ థింకింగ్ కాబట్టి మనము అదే మన లాజిక్ను గుర్తించి అంటే మన పరీక్షించే పద్ధతి కాబట్టి ఆ ప్రశ్నలను మనం సాధన చేయడం ద్వారానే చెప్తాం, కానీ దానికి షార్ట్ కట్లు మాత్రము లేదా మనం ఈ విధంగా చేస్తే ఈ విధంగా వచ్చేస్తాయని మాత్రం
చెప్పే అవకాశం లేదమ్మా. అంటే పాప ఉద్దేశం ఏంటంటే ఇన్ని సూత్రాలు ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు మూడు నాలుగు సూత్రాలు వస్తున్నాయి కదా, ఏ సూత్రాన్ని అప్లై చేసి చేయాలనేది డిఫికల్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని లెక్కలకి ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్క దానికి మూడు మూడు పద్ధతులలో కూడా నిరూపణలు ఉంటాయి, మూడు మూడు పద్ధతులు నాలుగు నాలుగు. అల్టిమేట్లీ మీరు ఎల్హెచ్ఎస్ ఈజీకల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయొచ్చు. ఇంకా కొందరైతే ఏం చేస్తారంటే ఎల్హెచ్ఎస్ను తీసుకొని కొద్ది దూరం వెళ్తారు, ఆపేస్తారు, మళ్ళీ ఆర్హెచ్ఎస్ను తీసుకొని కూడా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ ఎల్హెచ్ఎస్ యొక్క ఫైనల్ విలువ ఆర్హెచ్ఎస్ యొక్క ఫైనల్ విలువ సమానమైన అనుకోండి, ఆ విధంగా కూడా ఎల్హెచ్ఎస్ ఈజీకల్ టు ఆర్హెచ్ఎస్ అని కూడా చెప్పే సందర్భాలు ఉంటాయి. అంటే మనకు ఇదే పద్ధతి సాధారణంగా ఉంటుందని కూడా చెప్పలేము. మీ మీ ఇప్పుడు మీ బుక్లో ఉన్న పద్ధతే ఫైనల్ అని కాదు, మీరు ఓన్గా మీ పద్ధతిలో కూడా మీరు ప్రూవ్ చేయడానికి అవకాశం మేజర్గా. అంటే సాల్వ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుని రైట్ సైడ్ రావాలని ఏం లేదు, రైట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ సైడ్ పో, లెఫ్ట్ సైడ్కి ఒక విలువ అనుకో, రైట్ సైడ్ ఒక విలువ అనుకుని రెండు కరెక్ట్ సమానమని చూపించు, లేకపోతే లెఫ్ట్ నుంచే మొత్తం రైట్కి వెళ్ళిపో. అంటే నీ నీ ఛాయిస్ని బట్టి నీ యొక్క నీకున్నటువంటి విశ్లేషణ శక్తిని బట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే పద్ధతిని ఎన్నుకో. నెక్స్ట్ హలో హలో ఎక్కడి నుంచి అమ్మా? హలో చెప్పండి, ఎక్కడి నుంచి? ఓకే, పేరు? అడుగు అరుణ, ప్రశ్న అడగమని. ఇది ఓహో, ఈరోజు మీకు జిల్లా లెవెల్ టెస్టులు కండక్ట్ అవుతున్నాయా? ఓకే ఓకే ఓకే, ఇది కంపల్సరీ మనకు స్టేట్ నుంచి వచ్చే ప్రోగ్రామ్ కాబట్టి మీ అక్కడ ఉన్నటువంటి మీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ నాలుగు రోజులు ఉండే ప్రోగ్రామ్స్ను మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ రైటర్సు, తర్వాత ఈ పేపర్ మోడరేషన్లో పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి వ్యక్తులు, తర్వాత ఒక అవగాహనతో ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఒక పూర్తి పాఠ్యపుస్తక రచయితలు కాబట్టి వచ్చే ప్రశ్నలు ఎలా సమాధానం చేయాలనేటువంటి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. కాబట్టి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీరు సమయాన్ని మారు, లోకల్ ఎగ్జామ్సే కదా అవి, ప్రిఫైనల్ ఎగ్జామ్స్ ఒకటే పేపర్ కాదు కదా, కాబట్టి మీ జిల్లాకు పరిమితమైంది కాబట్టి అధికారుల దృష్టికి వెళ్ళి మీ అక్కడ ఉన్న ఎగ్జామ్ టైమింగ్స్ మార్చుకునే ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ ఇది ఇప్పుడు చూడలేకపోయింది అనుకోండి, రెండో పద్ధతి ఏంటంటే ఇది యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది, యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి మీ టీచర్స్ ఆ యూట్యూబ్లో ఈ ప్రోగ్రామ్ను మీరు చూసే అవకాశం ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం చూడొచ్చు, రీటెలికాస్ట్ కూడా ఉంటుంది ఇది, రేపు మళ్ళీ సేమ్ ఛానల్స్లలో రేపు మార్నింగ్ 8 గంటలకు రీటెలికాస్ట్ అవుతుంది సో మొత్తం ప్రోగ్రామ్. సో కాబట్టి మీకు వివిధ అవకాశాలు ఉన్నాయి, మీరు అధికారుల దృష్టి తీసుకుపోయి మీ ఎగ్జామ్ టైమింగ్స్ మార్చుకొని చూసే అవకాశము, లేకపోతే యూట్యూబ్కి వెళ్ళి చూసే అవకాశము, లేకపోతే రీటెలికాస్ట్ అయ్యే అవకాశములు ఉన్నాయి. కాబట్టి దీంట్లో దేనైనా ఒక దాన్ని ఉపయోగించుకొని ప్రోగ్రామ్ చూసే ప్రయత్నం చేయండి. టైం కూడా స్క్రోల్ చేస్తారు పిల్లలకు, మీకు ఇప్పుడు స్క్రోన్ మీద ఈ కా మీ స్క్రీన్ మీద కూడా రేపు ఏ టైంకు మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది స్క్రోల్ అవుతుంది, ఆ టైం తీసుకొని మళ్ళీ ఇంటి దగ్గర కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ కాల్. హలో హలో నమస్తే, పేరు, జిల్లా? సార్ కే పండారి, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. మాట్లాడు. జడ్పేట మాట్లాడమ్మా. సార్ సిద్ధాంత వివరణ వస్తే సార్, చెప్పాం కదా ఇంతకుముందే సిద్ధాంతాలు ఇవ్వరు కానీ సిద్ధాంతం బేస్ చేసుకుని వచ్చే ప్రాబ్లమ్స్, అప్లికేషన్స్, ప్రాబ్లమ్స్, థీరమ్స్ ఉంటాయి. సూత్రాలను సాల్వ్ మీద ఏం రావు, ఆ నియమాల ఆధారంగా ప్రాబ్లమ్స్ చేయడం మాత్రమే ఉంటాయి. ఓకే ధర్మేందర్, లాగారిథమ్స్లో ఉన్న మూడు నియమాల ఆధారంగా ప్రాబ్లమ్స్ ఇచ్చే సందర్భాలు ఎట్లా ఉంటాయి, వాటిని సాల్వ్ చేయడానికి ఎలాంటి ప్రాక్టీస్ చేసుకోవాలి పిల్లలు? ఉదాహరణకి మనకు చాలా చిన్న మీ టెక్స్ట్ బుక్లోనే ఒక క్వశ్చన్ ఉందండి, ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక విలువ ఇస్తారు, సంథింగ్ ఎక్స్ వై ఏదో ఇస్తారు, ఇచ్చేసి 2 log x + y లేదా 2 log x - y ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ నిరూపించమని అంటారు. దీనికి కావాల్సింది ఏంటంటే మీకు ముందు దానికి సంబంధించిన, ఇది ఓన్లీ లాగరిథం క్వశ్చన్ కాదండి, దీనికి సంబంధించిన a + b² అయినా a - b² సూత్రం కూడా మీకు రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇలాంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ లాగరిథమే కాకుండా వేరే
విషయాలపైన కూడా మీకు ఎంత పట్టుందని పరీక్షించడానికే ఇలాంటి ప్రశ్నలు. అయితే ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి, అంటే రకరకాలుగా లేదా ఇలాంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇప్పుడు లాగ్ 2 to the power of 4 ప్లస్ లాగ్ 5 to the power of 4 అని ఉంది. దీన్ని చూడంగానే భయపడతారు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. లాగ్ 2 to the power of 4 ఇచ్చినా మీకు లాగ్ 2 to the power of 2020 ఇచ్చినా, లాగ్ 2 to the power of 2020 లాగ్ 5 to the power of 2020 ఇచ్చారనుకోండి, ఏముంది? మనం ఇందాక చెప్పింది లాగ్ 8 to the power of m = m log a అనే సూత్రం ఆధారంగా 2020 log 2 + 2020 log 5, 2020 మనకు కామన్ తీస్తే లాగ్ 10 అవుతుంది, లాగ్ 10 base 10 1 అవుతుంది, దేర్ఫోర్ ఆన్సర్ 2020. ఎటు వెళ్ళినా కూడా లాగ్ 8 to the power of m = m log a అనే సూత్రము, లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇలాంటి సూత్రాలు మీరు ఎక్కువగా గుర్తుంచుకోండి. ఇలాంటి సూత్రాలపైన ఎక్కువ ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్లో ఇది షార్ట్ కట్ ఇది చేసుకుంటే మీకు వస్తుందని ఎక్కడ ఉండదండి. ఏదైనా ఎక్కువ శాతం ప్రాక్టీస్ చేయాల్సిందే, ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనకి దేనిపైన పట్టు వస్తుంది. హలో, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, ఎక్కడి నుండి? హలో, హలో సార్. ఎక్కడి నుంచి? కజ్జర్ల, ఆదిలాబాద్ డిస్టిక్. పేరు? పేరు వంశీ. ఓకే వంశీ, అడగండి ప్రశ్న. హలో, అడగండి ప్రశ్న. బయటకు వచ్చి ఒక అంక శ్రేణిలో ఎన్ పదాలు మొత్తం ఎస్ఎన్, ఒక అంక శ్రేణిలో ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ప్లస్ 13 ఎన్. ఇప్పుడు ఇది మనము ఎస్ఎన్లో ఎన్ బదులు 1 పెట్టుకున్నప్పుడు S1 అవుతుంది, అది మొదటి పదం అవుతుంది. S2 కనుక్కున్న తర్వాత అది ఏమవుతుందంటే మొదటి 2 పదాలు మొత్తం అవుతుంది. ఆ 2 పదాల మొత్తంలోంచి మొదటి పదాన్ని తీసివేయాలి, అప్పుడు మనకి ఆ వచ్చినటువంటి విలువ ఏదైతే ఉందో అది 2వ పదం అవుతుంది. ఈ రకంగా మనం దాన్ని కొనసాగించుకుంటూ పోతాం. అంటే సింపుల్, అంటే పిల్లలు ఎస్ఎన్ నుంచి 8వ పదం కనుక్కోవడం, పలానా పదం కనుక్కోవడంలో ఇది కొంచెం చాలా ట్విస్ట్గా ఫీల్ అయ్యారు. ఇదే సమస్య ఏం లేదు, ఒక పదం మొదటి ఒకటే పదం ఉంటే ఒక పదం S1, 2 పదాల మొత్తం ఉన్నది అనుకోండి 2 పదం S2, ఈ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి 2వ దాంట్లో కలిపి మొదటి దాని చేస్తే వచ్చేది. ఈ రెండింటి మళ్ళీ భేదం కూడా పదాంతరం వచ్చేస్తుంది. ఒక పదాంతరం మొదటి పదం తెలిసిందంటే a + d, a + 2d, a + 3d, a + n - 1 × d. సో ఇట్లా అంతేకాదు, ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మీకు 99వ పదం కనుక్కోమన్నా కనుక్కోవచ్చు. ఏమంటే 99వ పదాన్ని మనం ఏ విధంగా కనుక్కుంటామంటే S99 కనుక్కుంటాం, S99 కనుక్కొని S98 కనుక్కుంటాం. అయితే S99లోకి వెళ్ళి S98 తీసేసినాం అనుకోండి, అంటే S99 ఎలాగ అనుకుంటారంటే n ప్లేస్లో 99 పెట్టేసి వస్తాం. అంతే, ఏం లేదు, వెరీ సింపుల్. అంటే మనం దాన్ని సాధారణంగా వీళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఏదైనా ప్రశ్న చూసి భయపడద్దు, ఫస్ట్ భయపడకుండా చేసుకుంటే. ఇదే సార్ శ్రేణిలో ఇంకో ప్రశ్న, ఉదాహరణకు ఒక అంకశ్రేణిలో 7వ పదము ఏది, 7వ పదానికి 7 రేట్లు, ఇంకొక అంకశ్రేణిలో 15వ పదానికి 15 రేట్లు అయితే పలానా పదము ఇంత అని చూపించమని అంటున్నాడు. సింపుల్, అక్కడ మళ్ళీ ఏమవుతుందంటే 7వ పదం అంటే a + 6d ఇట్లా. హలో, 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 చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి? సార్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, జే సులోచన సార్. సులోచన, అడగమ్మా ప్రశ్న. స్కూల్ అమ్మా సార్, మౌలికం కనుగొనేటప్పుడు మనకు అక్కడ తరగతి అంతరం ఇస్తారు మరియు విద్యార్థుల సంఖ్య ఇస్తారు కదా సార్, అప్పుడు తరగతి మధ్య విలువ కనుక్కోకుండా బహుళకాన్ని కనుక్కోవచ్చు కదా సార్? బాహుళకము కనుక్కోవడానికి మధ్య విలువ కనుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే మనకి సాంఖ్యక శాస్త్రంలో ప్రధానంగా ఉన్నది అంకగణిత సగటు, మధ్యగతము, బాహుళకము. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అంకగణిత సగటు కనుక్కున్నప్పుడు ఏ పద్ధతి ఉపయోగించినా కూడా తప్పనిసరిగా మధ్య విలువను కనుక్కున్నప్పుడు మాత్రమే మీరు సగటును కనుక్కోగలుగుతారు. అదే మధ్యగతం తీసుకున్నారనుకోండి, మధ్యగతం తీసుకున్నప్పుడు ఏం చేయాలి, సంచిత పౌనఃపున్యాన్ని కనుక్కోవాలి. అదే బాహుళకం తీసుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఇచ్చినటువంటి తరగతంతరము పౌనఃపున్యాలను తీసుకుని లెక్కన చేయడం జరుగుతుంది. అక్కడ ఏమీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. బాహుళక తరగతిని డైరెక్ట్గా గుర్తించి దాని నుంచి విలువలు రాసుకోవడం ద్వారా దాన్ని చేయవచ్చు మనం. ఓకే, ఈ ప్రశ్నలో తీసుకున్నాము. లాస్ట్ ధర్మేందర్,
సామాన్యంగా కొన్ని మిస్టేక్స్ పిల్లలు చేస్తున్నారు, సమస్యలు అంటే మళ్ళీ ఇవే సమస్య మిస్టేక్స్ రిపీట్ అవుతున్నాయి. ఫైనల్గా పిల్లలకు మిస్టేక్స్ పరంగా గ్రాఫ్ పరంగా చేసే మిస్టేక్స్ కానీ, కన్స్ట్రక్షన్ పరంగా చేసే మిస్టేక్స్ కానీ, తర్వాత ప్రాబ్లమ్ మొత్తం సాల్వ్ చేసి చివరికి ఆన్సర్ రాసే సందర్భంలో కానీ, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాబ్లమ్, లేకపోతే పార్ట్ బి ఆన్సర్స్ రాసే సందర్భంలో ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారు, అవి చేయకుండా వాళ్ళు స్కోరింగ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముగ్గురు చెప్పండి. ఫస్ట్ ధర్మేందర్. రైట్, మనం సాధారణంగా పిల్లలు ముఖ్యంగా ఈ 10 out of 10 ఎవరైతే టార్గెట్ చేశారో ఆ టార్గెట్ చేసే పిల్లలు సాధారణంగా మీ లోపల ఆత్మస్థైర్యం ఎక్కువగానే ఉంటుంది. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండడం మంచిదే, కానీ ఆ ఆత్మస్థైర్యం ఎక్కువగా కావడం వల్ల కూడా ఒక్కొక్కసారి స్పీడ్ లోపల మనం చాలా వేగంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం లెక్క. ఆ వేగంగా చేసే ప్రయత్నంలో కొన్ని కొన్నిసార్లు తప్పులు దొర్లుతుంటాయి. ఆ విధంగా తప్పులు నేను ఇందాక చెప్పిన ఒక 3-4 తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు చేయకుండా చూడండి. ఇంకా గ్రాఫ్ వేసేటప్పుడు స్కేల్ను రాయడం. ఇంకా చాలామంది పిల్లలు ఒక ప్రశ్నను అడుగుతున్నారు, ఈ రఫ్ పార్ట్ను నేను ఏ విధంగా చేయాలనేది. రఫ్ పార్ట్ కోసము మీ ఆన్సర్ షీట్ ఏదైతే ఉందో ఆన్సర్ షీట్ లోపల రైట్ సైడ్ ఒక కాలం కొట్టేస్తాం. ఆ రఫ్ పార్ట్లోనే రఫ్ పార్ట్ అని రాసుకుని అక్కడ మనము కావలసి అక్కడ లెక్కలు చేస్తాం. కానీ ఏదైనా మీ దగ్గర ఉన్న ఏదైనా చీటీ తీసుకెళ్ళి దానిపైన రఫ్ పార్ట్ చేసి నేను ఇక్కడ ఆన్సర్ చేస్తా అంటే దాన్ని మాల్ ప్రాక్టీసెస్ కింద కూడా మిమ్మల్ని బుక్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి తప్పులు మాత్రం చేయకండి. ఇక సాధారణంగా పిల్లలు ఏం చేస్తుంటారంటే ఈ పేపర్లపైన కొన్ని స్లోగన్స్ రాస్తుంటారు, అంటే రిలీజియస్ స్లోగన్స్ రాస్తుంటారు. అలాంటి స్లోగన్స్ కూడా రాయడం వల్ల ఒక్కొక్కసారి వేరే రిలీజన్ ఉన్న వాళ్ళు కూడా, అంటే సాధారణంగా టీచర్స్ చేయరు అట్లా రాయొద్దని ఒక నియమం ఉంది, మీరు అలా రాయకండి. ఇక సాధారణంగా చూసినట్లయితే మెయిన్గా సూత్రాలలో, ముఖ్యంగా త్రికోణమితీయ సూత్రాలలో ఈ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా ఈ సూత్రాలలో కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతున్నారు. దానికోసం ఏమీ లేదు, మీరు ఒక 2-3 సార్లు ఒక్కొక్క ప్రాబ్లమ్ను ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అది ప్రాక్టీస్ అవుతుంది. ఏదైనా అభ్యాసం ద్వారానే మెదడు లోపల ఏదైనా ఫిక్స్ అవుతుంది. కానీ మీరు ఒకటేసారి చేసేసి నాకు వస్తుంది అని అనుకుంటే మళ్ళీ ఎగ్జామ్ లోపల మీరు పోయి వెళ్ళి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి తప్పులు చేయకండి అని రామాయణ్ మీరు. ముఖ్యంగా పిల్లలు కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణాలు చేసే క్రమంలో దత్తాంశం రాసుకోవడము ఫస్ట్ స్టెప్. ఆ దత్తాంశానికి అనువైన చిత్తుపడానికి గీయాలి. ఈ రెండింటి కూడా వెయిటేజ్ ఉంటుంది. తర్వాత ఒరిజినల్ కన్స్ట్రక్షన్ గీయడం, అంటే ఒరిజినల్ కన్స్ట్రక్షన్ ఏ పద్ధతి చేయాలో అది చేయడం. ఆ తర్వాత ఆ కన్స్ట్రక్షన్ అంటే స్టెప్స్ ఫర్ కన్స్ట్రక్షన్ సోపానాలు రాయడం. సోపానాలు కూడా ఏం చేస్తున్నారంటే ఏబీసీ త్రిభుజాన్ని నిర్మించము. ఎవరు నిర్మించాలి? ఇచ్చిన కొలతో ఏబీసీ త్రిభుజాన్ని నిర్మించి తిని బీసీ భుజం ఆధార నుండి బి నుండి ఇట్లా ఏదైతే తను పని చేశాడో ఆ పనులను ఒక క్రమ పద్ధతిలో రాస్తే అది నిర్మాణ క్రమం అవుతుంది. అది పిల్లలు 3rd పర్సన్ సింగులర్ నెంబర్లో రాయడం బెటరు. ముఖ్యంగా ఈ సోపానాలు తప్పకుండా పాటించాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే నాకు కన్స్ట్రక్షన్ బాగా చేసినా సరే నేను మార్కులు రాలేదు అంటున్నాడు. ఆడ ఏం జరిగింది? తను దత్తాంశం రాయలేదు, చిత్తుపటం గీయలేదు, కన్స్ట్రక్షన్ గీసాడు. కాబట్టి ఆ వెయిటేజ్ కూడా కోల్పోతుంది. ఇది తెలియకల పిల్లలు చేసే కొన్ని చిన్న తప్పు. రఫ్ ఫిగర్ ఉండాలి, సోపానం ఉండాలి. రెండవది ఇవన్న ఒక ప్రాబ్లమ్ సాల్వ్, ఏ ప్రాబ్లమ్ అయినా ఈ సాధారణ ప్రాబ్లమ్ సాల్వింగ్లో సోపానాలు పిల్లలు అందరూ గమనించాలి. అది 1 మార్కుల ప్రశ్న, 2 మార్కుల, 4 మార్కుల ప్రశ్న అయినప్పటికీ కూడా ఒకవేళ న్యూమరికల్ ప్రాబ్లం అయినా ప్రాబ్లం రాసుకోవడం, లేదా దత్తాంశం ఉంటే దత్తాంశాన్ని రాయడము, ఆ దత్తాంశాన్ని సూటబుల్ పటం గీయడము, ఆ జవాబు ఏం కనుక్కోవాలని స్పష్టంగా రాసి కనుక్కునే విధానం అయితే ఒక విధానము, లేదంటే సూత్రం అయితే సూత్రం రాసి ప్రతిక్షేపించి కింద లాస్ట్కి ఆన్సర్ వచ్చాక ఒక వివరణ రాయాలి. ఆన్సర్కి సంబంధించినటువంటి ఫలానా ఏది శంకు ఆకార యొక్క టెంట్ తయారు చేయడం ఇంత అవసరము అని స్పష్టంగా రాయాలి. ఇక రీజనింగ్ క్వశ్చన్లో కూడా చాలా స్పష్టంగానే అడిగిన ప్రశ్న ఏమిటి, ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సూత్రం ఏమిటో గుర్తించాలి. అంటే ఈ నియమమా సిద్ధాంతమా గుర్తించగలగాలి. ఉదాహరణకు ఆ సరూప ఒక ప్రశ్న ఉంటుంది. సాధారణంగా నేను జనరల్గా చెప్తాను, దీర్ఘచతురస్రాలని స్వరూపాలని శర్మ అన్నారు, శర్మతో ఏకీభవిస్తావా? ఏకీభవిస్తానని రాస్తాడు. ఏకీభవిస్తాను రాస్తే చాలా అది తప్పదు. ఎందుకు ఏకీభవిస్తామని కూడా రాయాలి. ఏకీభవించకపోతే కూడా వివరణ రాయాలి. దీర్ఘచతురస్రాలని స్వరూపాలే కాదు, ఒక 2 బహుభుజులు స్వరూపాలు కావాలి అంటే 2 నియమాలు ఫుల్ఫిల్ చేయాలి. ఒకటేమో అనురూప కోణాలు సమానంగా ఉండాలి, అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉండాలి. ఇక దిగచిత్ర కొలత నాకేమి ఇవ్వలేదు కాబట్టి నేను సాధారణీకరించి దిగచిత్రాలని స్వరూపాలని చెప్పలేను. ఈ విధమైన వివరణ అంటే ఇది చిన్న క్వశ్చనే, ఇట్లాంటి ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సిద్ధాంతాల ఆధారంగా ఎక్కడైతే అవసరం ఉందో ఒక
స్టెప్ నుండి ఇంకో స్టెప్ పెట్టేటప్పుడు తప్పకుండా సిన్స్ అని రాసి లేదా అవసరమైతే సూత్రం రాసి పిల్లలు వెళ్తే ఏమైతే ఒక క్రమ పద్ధతిలో మనం ప్రక్రియకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ఆ స్టెప్ ఎట్లా వచ్చింది అనే దాన్ని వివరణ పక్కన కనబడాలి. సూత్రం అయితే సూత్రము, నియమం అయితే నియమం అనేవి మెన్షన్ చేసుకోవాలి. గణపతి వన్ పాయింట్లో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తెలివైన పిల్లలు కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తున్నటువంటి దీంతో ప్రశ్న పత్రం నుండి ప్రశ్న నమోదు చేసుకునేటప్పుడు కూడా కొన్నిసార్లు తప్పులు రాసుకుని, అంటే 213 ఉంటే 231 అని రాసుకుని, ఈ రకంగా చిన్న చిన్న పొరపాట్లు. అందుకుని ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా ప్రశ్న పత్రాన్ని 1-2 సార్లు చదవండి. దానికోసమే మీకు ప్రత్యేకించి సమయం కేటాయించడం కూడా జరిగింది. ప్రశ్న పత్రాన్ని చదవండి. తర్వాత మనకి లెక్కల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సౌలభ్యం ఏంటంటే, మనకి వచ్చినటువంటి ఆన్సర్ తప్ప కరెక్ట్ సరి అయిందేనా కాదా అనేదాన్ని మనము చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత మటుకు మీరు ఆ సమస్య సాధన చేసిన తర్వాత మీ ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఏదైతే చర్చించారో ఆ వెరిఫికేషన్ మెథడ్స్, అంటే ఈ చెక్ చేసుకునే పద్ధతులు ఏవైతేనే వాటి ద్వారా మీకు వచ్చిన సమాధానాలని 1-2 సార్లు సరిచూసుకోండి. సోపానాలను విడివిడిగా స్పష్టంగా రాసుకున్నట్లయితే చెక్ చేసుకునేటప్పుడు సరి అయిన సమయంలో మనము దాన్ని సులభంగా చేసుకోగలుగుతాం. ఈ సూచనలు పాటించినట్లయితే మీరు మార్కులు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. సో సామాన్యంగా మీకు 15 నిమిషాలు పేపర్ చదువుకునే అవకాశం ఉంది. 15 నిమిషాలు పేపర్ చదివి మీకు వచ్చే క్వశ్చన్స్ బాగా ఏవి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని మీకు వచ్చిన ప్రశ్నలే మొట్టమొదట రాసేసేయండి. తర్వాత కొంచెం ఆలోచిస్తే వచ్చే ప్రశ్నలు ఉంటాయి, వాటిని తర్వాత చేయండి. తర్వాత ఉండే ప్రాబ్లమ్స్ డిఫికల్టీ ఉన్నాయనుకోండి, అవి చేయండి. అలా ఒక ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వండి. తర్వాత మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రాసేటప్పుడు దిద్దుళ్ళు ఉండొద్దు. ఒకవేళ మీరు డి రాసి డీని సి చేయడము, డీని బి చేయడం అనేది చేయొద్దు. కానీ ఒకవేళ తప్పు పోతే ఏం చేయాలి, దాన్ని కొట్టేసి పక్కన రాయి ఆన్సరు. అట్లా కంపల్సరీ, కానీ దిద్దొద్దు. ఎప్పుడు కూడా దిద్దుతే మనం మార్క్స్ను అలర్ట్ చేయరు. ఒకవేళ తప్పు పోతే దాన్ని కొట్టేసి, ప్రాబ్లం సాల్వింగ్లో కూడా కానీ ఏదైనా ఒక స్టెప్ దగ్గర క్యాల్కులేషన్ పోతే దాన్ని కొట్టేసి దిద్దుతుంటారు. అట్లా తప్పులు పోతాయి. దాన్ని ఒకవేళ తప్పు పోతే దాన్ని రౌండప్ చేసి దాని కింద స్టెప్ రాసి కంటిన్యూషన్ కొనసాగించండి ప్రాబ్లమ్స్. ఇలాంటి జాగ్రత్తలు పాటించండి. ఫస్ట్ వచ్చిన ప్రాబ్లమ్స్ చేయండి, తర్వాత కొంచెం ప్రయత్నించే ప్రాబ్లం చేయండి, తర్వాత డిఫికల్టీ ఉన్న ప్రాబ్లం చేయండి, ఆబ్జెక్టివ్స్ చేయండి. మీరు హైరాన పడిపోకండి. చదివితే 2 సార్లు పేపర్ చదివితే మీకు వచ్చిన ప్రాబ్లమ్సే ఉంటాయి, ఏ కాన్సెప్ట్ ఉందో ఉంటాయి. సో ఇవన్నీ నియమాలను పాటించి ఒక మంచి మార్కులు వచ్చే ప్రయత్నం చేయండి. దానికి కావాల్సిన అభ్యాసము ఈ 20 రోజులు కొనసాగించండి. ఈ 3 సెషన్లో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా, విషయ నిపుణులు చెప్పినవన్నీ కూడా మీరు నోట్ చేసుకున్నారు కాబట్టి వాటిని పాటించి మ్యాథమెటిక్స్లో మంచి రిజల్ట్స్ రావడానికి ప్రయత్నం చేయండి. మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తున్నాము. కావాల్సినటువంటి ప్రోగ్రామ్ మళ్ళీ మీరు యూట్యూబ్లో, తర్వాత రేపు రీటెలికాస్ట్లో కూడా చూసుకోండి. సో ఈ విధంగా ఈ నియమాలను పాటించి మంచి పాస్ కావాలని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాము. గుడ్ లక్ పిల్లలందరికీ. ఆల్ ద బెస్ట్.